ఈరోజు పరమపావనమైనటువంటి సుందరకాండ ప్రారంభం. శ్రీరామాయణంలో ప్రతి కాండ గొప్పదే. ప్రతి కాండ ధర్మములను ఆవిష్కరిస్తుంది. ప్రత్యేకించి బాలకాండలో వచ్చేటటువంటి గంగావతరణం, షణ్ముఖోత్పత్తి మొదలైనటువంటి వాటికి ఎన్నడూ ఫలశ్రుతి చెప్పనటువంటి మహర్షి ఫలశ్రుతిని చెప్పారు. అంటే అవి ఎంత పటుతరమైనటువంటి కాండలో మనం అర్థం చేసుకోవచ్చు. అయోధ్యకాండ ప్రత్యేకించి గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా మనకి విశదీకరిస్తుంది. అరణ్యకాండ మహర్షుల యొక్క వైభవాన్ని, తపస్సు యొక్క శక్తిని, నియమాలను ఆచరించి ఈశ్వరాభిముఖులైనటువంటి మహాపురుషుల యొక్క ప్రజ్ఞను, వాళ్ళు శరీరాన్ని ఎంత తృణప్రాయంగా విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలని చేరగలిగారో ఆ స్థితిని మనకి ఆవిష్కరించి చూపిస్తుంది. కిష్కింధకాండ స్వామి హనుమ యొక్క వైభవాన్ని ఆవిష్కరింపచేసి రామచంద్రమూర్తి యొక్క ధార్మిక నిష్ట జాజ్వల్యమానంగా ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. అందులో ప్రత్యేకించి హనుమకి శాప విమోచనం జరగడం అనేటటువంటిది, సుగ్రీవుని యొక్క భౌకాళిక జ్ఞానం, వానరులు సీతాన్వేషణం కోసం బయలుదేరడం, హనుమ యొక్క వాగ్వైభవం, ఆయన ఎంతటి బుద్ధిమతాం వరిష్టం అన్న విషయాలు మనకి కిష్కింధకాండ అవలోకనము చేత కనపడతాయి. ఈ కాండలు ఏ కాండకి మహర్షి పేరుంచారో ఆ కాండ యొక్క పేరుకి తగినట్లుగానే కథావృత్తాంతం ఉంటుంది. ఒక్క బాలకాండ విషయంలో మాత్రం రాముని బాల్యం అందులో అంతగా వివరింపబడింది అని అంగీకరించడానికి యోగ్యమైన విషయం కాదు. ఎందుకంటే కృష్ణ భగవానుడికున్నట్టు రాముడికి బాల్య క్రీడలు కానీ లీలలు కానీ ఏమీ లేవు. ఆయన ఒక నరుడు ఎలా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించాడు. కాబట్టి బాలకాండ అన్న పేరు దేనికి వచ్చింది అంటే నిజానికి విశ్వామిత్ర కథ చెప్పబట్టి వచ్చింది అని చెప్పవలసి ఉంటుంది. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ మహర్షి కథా సంబంధమైనటువంటి పేరు ఉంచలేదు కాండకి, సుందరకాండ అని పేరు పెట్టారు. మీరు రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చూస్తే అందులో రాముడికి సుందరుడు అని పేరుంది. మీరు సీతమ్మ తల్లి యొక్క అష్టోత్తరాన్ని చూస్తే ఆవిడికి సుందర్యై నమః, బాలాత్రిపుర సుందర్యై నమః అని ఆవిడికి పేరుంది. మీరు హనుమ గురించి చూస్తే హనుమకి సుందరుడు అని పేరుంది. అదేమిటి, ఆయన వానరస్వరూపం కదా, ఆయన సుందరుడు ఏమిటి అని అనుమానం రావచ్చు. ఆయన ఆత్మసాక్షాత్కారమును పొందినటువంటి వ్యక్తి. సీతామాత దర్శనం అంటే ఆత్మను తెలుసుకోవడం, ఆత్మగా నిలబడడమే. అటువంటి మహత్తరమైనటువంటి స్థితిని పొందినవారు కాబట్టి ఆయన సుందరుడు. కాబట్టి ముగ్గురు సుందరులే. సుందరుల యొక్క కథ, సుందరి కథ చెప్పబడినటువంటి కాండ కనుక సుందరకాండ కాదు. ప్రధానంగా సుందరకాండ యొక్క సౌందర్యం అంతా ఎక్కడుందంటే ఉపాసన రహస్యములను చెప్పింది. ఈశ్వరోపాసన యందు వచ్చేటటువంటి వైక్లభ్యాలు, ఈశ్వరోపాసన చేసేటప్పుడు ఉండవలసినటువంటి జాగ్రత్తలు, ఈశ్వరోపాసన చేసేటటువంటి వ్యక్తి పొందేటటువంటి ఇబ్బందులు, దానికి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎలా సంతరించుకోవలసి ఉంటుంది, ఈ విషయాల్ని చాలా గొప్పగా ఆవిష్కరించినటువంటి కాండ. అందుకే ఆ వైభవాన్ని దర్శనం చేసేటప్పుడు పెద్దలైనటువంటి వారు తమదైన శైలిలో ఎవరి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో వారు సుందరకాండని అన్వయం చేసుకోగలిగారు. ఒక్కొక్కరు దాన్ని జ్ఞాన మార్గంలో చూశారు, ఒక్కొక్కరు భక్తి మార్గంలో చూశారు, ఒక్కొక్కరు శ్రీ విద్యా సంప్రదాయంలో చూశారు. ఎవరు ఎలా చూసినా అలా చూడడానికి అవకాశం ఇచ్చిన కాండ సుందరకాండ. మీరు ఒక మూర్తిని భిన్నమైనటువంటి అలంకారం చేశారనుకోండి, అంటే నేను మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే దశావతారాలను వేస్తుంటారు, లోపల ఉన్న ప్రధాన మూర్తి ఒకటే ఉంటుంది, లేకపోతే అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి శారదానవరాత్రుల్లో అవతారాలు వేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ వారికి అలంకారం చేస్తారు కదా. అలా చెయ్యాలంటే ప్రధానమూర్తి అంగీకరించాలి. ప్రధానమూర్తి అసలు అలా అలంకారం చెయ్యడానికి ఆ మూర్తి ఒదిగితే ఆవిడ దానికి సిద్ధ. ఆ మూర్తి అలా ఒదిగి అలంకారము చేత మీరనుకున్నట్లు భాషించగలిగితేనే మీరు చేయగలరు, లేకపోతే మీరు అలా చేయడం కుదరదు. సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే సుందరకాండని మీరు ఎలా చూద్దాం అనుకున్నారో మీకు అలా దర్శనం అవుతుంది.
అటువంటి స్థితిని మహర్షి అందులో ఉంచగలిగారు. అందుకే దార్శనికులైన మహానుభావులు ఎందరో వారి వారి దృష్టికోణాల్లో చూసి వారు వారు తరించారు. అటువంటి సుందరకాండలో రాముడు ఎక్కడా కనపడడు. బాలకాండలో రాముడు కనపడతాడు, అయోధ్యకాండలో రాముడు కనపడతాడు, అరణ్యకాండలో రాముడు కనపడతాడు, కిష్కింధకాండలో రాముడు కనపడతాడు, యుద్ధకాండలో రాముడు కనపడతాడు. సరే ఉత్తరకాండ విడిచిపెట్టండి. ఇక అసలు రాముడు ఎక్కువ కనపడని కాండ కేవలం సుందరకాండ. ఎక్కడో చిట్ట చివరు వస్తారు ఆయన మళ్ళీ. ఈ కాండ అంతా ప్రకాశించేది ఎవరు అంటే ప్రధానంగా ఇద్దరు కనపడతారు, ఒకరు హనుమ, ఒకరు సీతమ్మ. ఇందులో మళ్ళీ అసలు ఎక్కడా పైకి కనపడనటువంటి రామచంద్రమూర్తి చాలా గొప్ప పాత్ర పోషిస్తారు. ఎలా పోషిస్తారు అంటే రామకథయే ఆలంబనంగా సాగుతుంది. ఎప్పుడెప్పుడు రామకథ హనుమ చెప్పారో అప్పుడప్పుడు చాలా గొప్ప విషయం ఏదో జరుగుతూ ఉంటుంది. సుందరకాండలో రామకథ ఎన్ని మాటలు చెప్పబడిందో ఎలా చెప్పబడిందో మీరు గమనించవలసి ఉంటుంది. రామకథ ఒకటే కదండి, రామకథ మార్చడానికి ఏమి ఉండదు, జరిగిన వృత్తాంతం యథార్థంగా. అందుకని ఎప్పుడూ అలాగే ఉంటుంది రామకథ. అలాగే ఉన్న రామకథని హనుమ మాత్రం ఒకేలా చెప్పరు, ఒక్కొక్కసారి దీర్ఘంగా చెప్తారు, ఒక్కొక్కసారి చాలా తక్కువ చెప్తారు, ఒక్కొక్కసారి కుతూహలం రేకెత్తేటట్టుగా చెప్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తారు. ఎప్పుడిప్పుడు ఎలా చెప్తే అలాంటి ప్రయోజనాన్నది సాధించుకుంటారు. అన్ని వేళలా ప్రయోజనాలు ఒకటి కావు, కానీ సాధనం మాత్రం రామకథే. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలను సిద్ధింపచేశారు ఆయన, కానీ అన్ని ప్రయోజనాలు సాధించుకోవడానికి వాడబడినటువంటి ఉపకరణము రామకథే. అన్ని చోట్ల రామకథ, ఒకలా మాత్రం చెప్పలేదు. ఒకలా అంటే రామకథని మార్చేశారని మీరు అనుకోకండి. ఒక్కొక్క చోట విస్తారంగా చెప్పారు, ఒక్కొక్క చోట చాలా లఘువుగా చెప్పారు. ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్తారు. అంటే మీ పరిస్థితిని బట్టి మీరు రామకథని అలా విహంగ వీక్షణంగా జ్ఞాపకం చేసుకున్నా అది మీకు ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సిద్ధాన్నపు మూట. మీతో పట్టుకెళ్ళినటువంటి సిద్ధాన్నం ఎటువంటిదో అనసూయమ్మ మాటల్లో చెప్పాలి అంటే చేసినటువంటి తపస్సు వ్యక్తి ఎందు ఎలా నిక్షిప్తమై ఉంటుందో అలా రామకథ మీద అనురక్తి ఉండి మీరు రామకథని స్మరించడం అలవాటు అవ్వాలి. కానీ రామకథా స్మరణమే చాలు మహామంత్రమై మీకు కార్యమును సాధించి పెట్టగలదు. కాబట్టి సుందరకాండలో రామకథా వైభవం ప్రకాశిస్తుంది, రామనామ వైభవం ప్రకాశిస్తుంది. రామనామం ఎంత గొప్పదో సుందరకాండలో ఒకటికి నాలుగు మాటలు నిరూపిస్తారు. రామ కార్యం మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి కించిత్ మీరు స్వాగతం చెప్పి వాళ్ళకి మీరు ఏదైనా చిన్న ఉపకారం చేద్దాం అనుకున్నారు, మీరేం చేయలేదు. ఎందుకంటే మీరు చేయడం అన్నది ఎప్పుడు పూర్తవుతుంది, మీరు చేసింది ఆయన పుచ్చుకుంటే. ఇప్పుడు నేను ఆయనకి భోజనం పెట్టానండి అన్నది ఎప్పుడు పూర్తవుతుంది, మీరు పెట్టిన భోజనం ఆయన తింటే. కానీ త్రికరణ శుద్ధిగా పెడదామని మీరు అనుకున్నారు అనుకోండి, పెట్టకపోయినా పెడదాం అనుకున్నంత మాత్రం చేత దాని ఫలితం ఏమిటో రామకథ చూపిస్తుంది, రామకార్యం చూపిస్తుంది. రామకార్యంలో రాముడే కాదు, రామకార్యం మీద వెడుతున్న వాళ్ళని మీరు కేవలం సత్కరించడానికి ప్రయత్నించినంత మాత్రం చేత అది ఎంత శక్తినివ్వగలదో సుందరకాండ చూపిస్తుంది. కాబట్టి సుందరకాండ రామ వైభవాన్ని, రామనామాన్ని, రామకథని చెప్తుంది. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి అథాంగ పూజ అని ఒకటి ఉంటుంది. అథాంగ పూజ అంటే పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి కొలిస్తే, అంటే ఈశ్వరుడు పురుషుడా ఈశ్వరుడు స్త్రీయా, అంటే ఈశ్వరుడు పురుషుడు కాడు ఈశ్వరుడు స్త్రీ కాదు నపుంసకుడు కాడు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతో అంటారు పోతన గారు. అలా అసలు స్త్రీ స్వరూపము కాదు పురుషస్వరూపము కాదు, మీరు ఏ రూపంగా పట్టుకుంటారో మీ మనసు ఎలా పట్టుకోవడానికి ఇష్టపడుతుందో అలా మీరు పట్టుకుంటారు. ఒక్కొక్కరికి అమ్మగా పట్టుకోవడం తేలిక, స్త్రీ స్వరూపంగా పట్టుకుంటారు. ఒక్కొక్కరికి తండ్రిగా పట్టుకోవడం తేలిక, పురుషస్వరూపాన్ని పట్టుకుంటారు.
ఈశ్వరుడి రూపాన్ని పట్టుకోవడం మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది తప్ప పట్టుకున్న రూపం ఈశ్వరుడు మాత్రం కాదు. ఎందుకంటే చిట్ట చివరికి వీలేది ఆయన స్వరూప నిర్గుణం, మీరు అందులో కలిసిపోయి ఆ స్థితిని అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు రామ కథా బలంలో సుందరకాండలో ప్రత్యేకించి గొప్పతనం ఎక్కడుందంటే అధాంగ పూజ అన్నది మనం నోటితో చెప్పేస్తాం. ఎంత వేగంగా చెప్తామంటే అధాంగ పూజ అసలు ఎప్పుడూ అధాంగ పూజ అన్నది మనసులోకి కూడా వెళ్ళదు. అధాంగ పూజకి మనం ఇచ్చేటంత తక్కువ ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వరు. అంటే నా ఉద్దేశంలో మళ్ళీ మళ్ళీ అంటున్నాను, మిమ్మల్ని కాదు, నాగోటి గారి గురించి నేను చెప్పేది. అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు, పాదముల దగ్గర నుంచి తల వరకు పూజ చేసేటప్పుడు మీకు విగ్రహంలో కనపడవు ఇవన్నీ, చాలా కష్టం. మీరు చూడలేనివి ఎన్నో ఉంటాయి. మీరు మూర్తి ఉన్నా మీ ఎదురుగుండా, మీరు ఆ మూర్తి ఎందు చూడడం ఎన్నడూ కుదరనటువంటి ఉంటాయి. నాభింపు జయామి మీరు చూశారా బొడ్డు? ఈశ్వరుడి బొడ్డు మీరు చూశారండి? మీ ఇంట్లో ఎప్పుడైనా విగ్రహంలో మీకు బొడ్డు కనపడిందా ఈశ్వరుడిది? లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క నాభిస్థానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? కటింపు జయామి నడుం భాగం మీకు ఎప్పుడైనా కనపడుతుందా? ఈశ్వరుడి వస్త్రం కట్టి ఉంటుంది, ఏ నిజమూర్తి అభిషేకంలోనో కనపడచ్చు. మరి అటువంటప్పుడు ఇవన్నీ మీకు ఎలా దర్శనం అవుతాయి అంటే మనోనేత్రంతో మీరు చూడవలసి ఉంటుంది. మనోనేత్రంతో చూసేటప్పుడు పైకి నామం నడుస్తుంది, మీరు వేసేటటువంటి పువ్వు ఎక్కడ పడుతోంది, ఆ పువ్వు పడినప్పుడు ఎలా ఉంటుంది, పడనప్పుడు ఎలా ఉంటుంది. పడితే జారిపోయే స్థానాలేవి, నిలబడే స్థానాలేవి. మీరు పువ్వు వేస్తే బహుమృదువుగా వేయవలసిన స్థానాలేవి, కొంచెం తేలికగా వేసేయగలిగిన స్థానాలేవి, ఇవి మీరు తెలుసుకుని మనసులో ప్రజ్ఞతో ఉంటే ఆ స్థానం మీద వేసేటప్పుడు మీలో మార్పు ఉంటుంది. అన్నిటికీ ఒకేలా పువ్వు వేయడం కుదరదు. ఇప్పుడు కళ్ళ మీద పూలు వేస్తారండి, నేత్రే పూజ యామి, కన్నుల మీద పూజ, కన్నుల మీద పూజ, పాదాల మీద పూజ ఒకలాగే చేస్తారా? ఇక్కడ ఇలా వేసేస్తారు, అక్కడ అలాగే వేసేస్తారా? ఆయన కంట్లో కగలదు. మీరు చాలా జాగ్రత్తగా పువ్వుని ఆయన కనుబొమ్మ మించి విడిచిపెట్టేయాలంతే. ఆఖరణ సర్వాంగణ్యాన్ని పూజయామి అంటారు. తలమించి పువ్వులు పోస్తే పాదాల వరకు పడిపోవాలి. ఇప్పుడు తలమించి పువ్వులు పాదాల మీదకి పడిపోతుండగా తల నుంచి పాదాల వరకు మీకు ఒక్కసారి మెరుపులో ఆయన రూపం భాషించాలి. అలా మీకు కనపడితే మీరు బాగా ఉపాసన చేశారని గుర్తు. పోతన గారు చాలా చమత్కారాలు చేశారు భాగవతంలో. కదలిన బాహు పద క్రమమున రవము సూపెడి నూపు రములవాణి అన్నారు. ఆయన చెయ్యి కదిలితే కంకణముల యొక్క ధ్వని వినపడింది అన్నారు. అది వినపడాలి అంటే మన మీరు చేసేటటువంటి ధ్యానం అంత నిష్ఠతో ఉండాలి. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు కూడా ఇదే ప్రతిపాదిస్తారు. కదాకాళీ మాత కథయ కలితాలక్తక రసం పిబేగం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం అంటారు. అమ్మవారి కాళ్ళు కడిగేశామంటారు, అమ్మవారి పాదోదకం పుచ్చుకున్నామంటారు. అమ్మవారి పాదోదకం పుచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే శంకరులు చెప్పారు, అమ్మవారి పాదాలు కడిగిన నీళ్లు ఎర్రగా ఉన్నాయన్నారు. ఎందుకున్నాయి అంటే అమ్మవారి పాదాలకి లత్తుకుంటుంది, ఆ లత్తుక కరిగింది, నీళ్లు ఎర్రబడ్డాయి, ఆ ఎర్రబడిన నీళ్లు నేను పుచ్చుకున్నానన్నారు. పుచ్చుకుంటే రుచి ఎలా ఉందా తీర్థం అన్నారు. సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన నోటి యొక్క ప్రసాదం ఆవిడ యొక్క లాలాజనంతో కలిసినటువంటిది ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ పాదాలు కడిగిన నీళ్లు అన్నారు. ఇది ధ్యానమునందు అనుభవించిన వాడు చెప్పగలిగిన మాట. ఇది అనుభవించారు అంటే మీకు బాహ్యంలో మూర్తి అక్కర్లేదు. ఇంకా మీకు బాహ్యంలో ఎదురుగుండా ఉంటే చెప్పడం కాదు, మీ ఎదురుగుండా చూడవలసిన అవసరం లేకుండా చూడడానికి ఏ ఇంద్రియం పనికొస్తుందో దాన్ని చూడకుండా ఆపాలి. అంటే కంటిని రెప్పల చేత ఆచ్ఛాదించేయాలి. కనురెప్పలు ఇలా మూస్తే ఇప్పుడు ఏ మూర్తిని మీరు స్మరించారో ఆ మూర్తి మీకు ఒక్కసారి పాదాల దగ్గర నుంచి తల వరకు కనపడాలి. ఒక త్రిభంగిగా కృష్ణ పరమాత్మని చెప్పు అన్నాను అనుకోండి, ఏ కాలు మీద నిలబడతాడు, ఏ కాలు ఉంచుతాడు, ఆ నడుము ఎంతవరకు ఉంటుంది, వేణు ఎలా పట్టుకుంటాడు, నడుము ఎలా ఉంటుంది, పంచి ఎలా ఉంటుంది, ఉత్తరీయం ఎలా వేసుకుంటాడు, కంఠం ఎలా ఉంటుంది, ముఖం ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, నెమలీక ఎలా పెట్టుకుంటాడు, కిరీటం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు పాదాల దగ్గర నుంచి తల వరకు, తల దగ్గర నుంచి పాదాల వరకు విడిచిపెట్టకుండా చెప్పేశారనుకోండి, ఇప్పుడు ఏం చెప్పవలసి ఉంటుందంటే
కృష్ణుడి విగ్రహం ఆయనకు అక్కర్లేదు, ఆయన మనసు మీద కృష్ణ ముద్ర పడిపోయింది కదండి. ఇది ఉపాసన బలం అంటే ఆయన ఉపాసన అంత గొప్పది. ఉపాసనకి పతాక స్థాయి పరీక్ష జరిగింది సుందరకాండలో. సీతమ్మ తల్లి అడిగింది హనుమని, రాముడితో తిరిగాను అంటున్నావు కదా, నువ్వు వానరుడివి కదా, రాముడు నరుడు కదా, ఏది ఎలా ఉంటాడు రాముడు చెప్పు అని. ఆయన పాదముల దగ్గర నుంచి తల వరకు ఏ ఒక్క అవయవాన్ని సభాముఖంగా చెప్పడానికి వీలు లేని అవయవాలతో సహా వర్ణించేశారు ఆయన. అంటే ఆయన దర్శనం అలా ఉంటుంది, అలా దర్శించారు, అంతగా ముద్ర పడిపోయింది. కేవలం రాముడి యొక్క బాహ్యం తెలిసి ఉండడం కాదు, రాముడి యొక్క ఆంతర్యం తెలుసు. రాముడెవరు, రాముడేమిటో, రాముడు ఎలా ఉంటాడో, రాముళ్ళాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా కూడా ఆయన చెప్పేశారు. అంటే భక్తి యొక్క పతాక స్థాయి ఎలా ఉంటుందో, ఉపాసన అంటే ఎలా ఉంటుందో సుందరకాండలో పరీక్ష పెట్టబడింది. ఇది సౌందర్యోపాసనము అంటారు. సౌందర్యోపాసనము ఆంతరమైనటువంటి శీల వైభవమును ఉపాసన చేస్తూ బాహ్యమునందు మధుర మధురమైన ఆ రూపాన్ని ముద్ర వేసుకోగలిగినటువంటి శక్తి. ఇది హనుమ నిరూపించుకున్నారు. ఎవరి దగ్గర నిరూపించుకున్నారు? అలా చెప్తే ఏమో రాముడు అలా ఉంటాడేమో కాదు అంటే మనం ఎలా చెప్పగలం? ఆయన చూసి వచ్చానంటున్నాడు. ఏమో అలా అలా రాముడు అలా ఉండడండి, రాముని తొడలు ఉన్నాయండి, రాముని తొడలు అలా ఉండవు అనాలంటే రాముని తొడలు చూసి ఉండాలి కదా. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, నేను అన్నమాట రాముని తొడల గురించి ఎవరో ఒక ఆయన ఇలా ఉంటాయని చెప్పాడు, రాముడి తొడలు అలా ఉండవన్నాను నేను. రాముడి తొడలు అలా ఉండవంటే మరి ఇంకెలా ఉంటాయన్నాడు, కాదు ఇలా ఉంటాయి ఆయన తొడలు అన్నాను. ఇప్పుడు నేను సాధికారికంగా చెప్పాను అంటే నేను బాగా చూసి ఉండి ఉండాలి కదా, లేదా నువ్వు ఖచ్చితంగా చెప్పావు అబ్బాయి అలాగే ఉంటాయి అన్నాను. ఇప్పుడు నేను చూసిన వాడిని అయి ఉండాలి కదా. చూడడం విషయంలో ఇంకా అనుమానం లేదు మనకి. ఆయన సర్వాంగములు అంగప్రత్యంగములు ఆయన స్వభావము పూర్తిగా తెలుసున్న వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంది. ఎవరు? సీతమ్మ తల్లి. రాముడెవరో ఆవిడికన్నా ఎవరికి తెలుసు? రాముడెవరో తెలుసున్న వాళ్ళు లోకంలో ముగ్గురు ఏం చెప్తారు? మొట్టమొదటి వాడు పరమశివుడు, రెండవది సీతమ్మ, మూడవ వారు హనుమ, అంతే, ఇంకా నాలుగో పేరు లేదు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గర చెప్తున్నారు, ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పని అడిగింది ఆవిడ. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఆవిడ సంతోషించింది. అంటే హనుమ యొక్క సౌందర్యోపాసనకి అగ్ని పరీక్ష జరిగింది సుందరకాండలో. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి అగ్ని పరీక్ష జరిగింది తర్వాత యుద్ధకాండలో. ఇద్దరు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు. ఒకరి అగ్ని పరీక్ష పైకి కనపడదు, ఇంకొకరి అగ్ని పరీక్ష కనపడదు. ఇద్దరి అగ్ని పరీక్షలు చేసిన వాడు మాత్రం కనపడకుండా కనపడి రామచంద్రమూర్తి. ఇది సుందరకాండ అన్న పేరు రావడానికి అసలు ప్రధానమైన కారణం. ఒక ఆయన సుందరుడు దేని చేత అయ్యాడంటే ఆ ఉపాసన బలం చేత సుందరుడు అయ్యాడు. బాహ్యమునందు సౌందర్యం ఎవరికి కావాలండి? మీరు సౌందర్యం ఉంటుంది అని మీరు అన్నారు, వికారం అని పోతుంది, అది అలా ఏం ఉండదు, అది నశించిపోతుంది, జర్జరీభూతం అయిపోతుంది, అయిపోతుంది కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత పిడికిడు బూడిద. ఎంత అందమని మీరు లోకంలో దేన్ని పిలిచినా దాని చిట్ట చివరి స్వరూపం ఏది అంటే ఒక దోషుడు బూడిద అంతే. అంతకన్నా ఇంకొకలా ఉండడానికి అవకాశం ఏమి ఉండదు. కానీ ఆంతర సౌందర్యము ఏది ఉందో అది ఈశ్వరోపాసనమే. ఆ ఈశ్వరోపాసన సౌందర్య ఈశ్వరోపాసన సౌందర్యమునందు పతాక స్థాయి చేరిన వాడు ఎవరుంటాడో వాడు కాలంతో సంబంధం లేకుండా పూజింపబడుతూనే ఉంటాడు. ఆయనే మార్గదర్శి అవుతాడు మిగిలిన వాళ్ళకి. ఇక్కడ సాధకుడిగా ఆత్మ సందర్శనం చేసినటువంటి, ఆత్మ సందర్శనం అన్న మాట వాడితే అప్పుడు ఆత్మ దర్శనము చేయబడే వస్తువు అయితే మనం వేరవుతాం. ఆత్మ అనుభవమునకు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా, అద్వైత దర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా సుందరకాండలో హనుమ చాలా గొప్ప స్థాయిని పొంది కీర్తి వహించారు మహానుభావుడు. అందుకే ఒక వానరుడు సుందరుడు ఎలా అయ్యాడో నిరూపించిన కాండ సుందరకాండ. కాదు కాదు, అసలు బాహ్య సౌందర్యం గొప్పదా అంత సౌందర్యం గొప్పదా, ఈ రెండిటికీ పోటీ పెట్టి చూపిస్తే
ఏది గొప్పదో, ఏది దేన్ని పడగొట్టగలదో, నిలబెట్టగలదో నిరూపించిన కాండ సుందరకాండ. బాహ్యంలో కాంచన లంకకి అధిపతి రావణాసురుడు, అన్ని వైభోగాలకి శాసనకర్త రావణాసురుడు. తల్లి సీతమ్మ పిడికెడు అన్నం తిన్నట్టు కనపడదు, పట్టుపుట్టం మార్చుకున్నట్టు కనపడదు, అంగరాగములు అలదుకున్నట్లు కనపడదు, సంతోషంగా కూర్చున్నట్టు కనపడదు. కానీ ఈమె యొక్క శక్తి ముందు రావణుడి శక్తి ఎందుకైనా పనికొచ్చిందా? ఎందుకో పనికిరాలేదు. బాహ్యంలో మీరు నమ్ముకున్నవి ఏవైనా సరే, మీరు ఆంతర ఉపాసన ఎక్కువ ఉన్న వ్యక్తుల పట్ల మీరు అమర్యాదగా ప్రవర్తించడం వల్ల నశించిపోతాయని నిరూపించిన కాండ సుందరకాండ కాదు. వాక్కు మనిషిని చంపగలిగినటువంటి అస్త్రము. అసలు మనుష్యుల చేతిలో చచ్చిపోతాను, వానరుల చేతిలో చచ్చిపోతాను అని అడిగాడు, కానీ అలా అని కూడా అనలేదు. నరవానరులు నన్ను ఏం చేస్తారన్నాడు, దానివల్ల వాళ్ళిద్దరి చేతిలో మరణిస్తారని. అసలు రావణాసురుడు మరణించింది రెండు కారణాలకి చనిపోయాడు. ఒకటి, యథేచ్ఛగా విడిచిపెట్టబడినటువంటి ఇంద్రియములు. రెండు, ఆ ఇంద్రియ ప్రకోపం చేత హద్దు ఆపు లేకుండా మాట్లాడినటువంటి మాటలు. 10 నెలలు అమ్మవారితో ఏ మాటలు మాట్లాడకూడనివి మాట్లాడాడో దానివల్ల తన మరణానికి యోగ్యంగా తనని తాను పచనం చేసుకుని సిద్ధంగా ఉంచాడు. దాన్ని రామచంద్రమూర్తి తిన్నారు. మాట మనిషిని ఎంతెత్తగలదో, మాట మనిషిని ఎంత కిందకి లాగగలదో చూపించిన కాండ సుందరకాండ కాదు. బాలాత్రిపుర సుందరి అయినటువంటి అమ్మవారు, మనం శ్లోకం చెప్తుంటాం, ప్రార్థనా శ్లోకం, సింధూరారుణ విగ్రహం త్రిణయనాం అంటూ ఆ తల్లి గురించి చెప్తూ ప్రతిరోజు ఒక మాట చెప్తాం. ఆవిడ చేతిలో ఒక అమృత పాత్ర పట్టుకుంటుంది, లేదా తేనె అనుకోండి. పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, దాని మీద తుమ్మిదలు ఎగురుతూ ఉంటాయి. ఎవడెవడు ఇంద్రియములకు బానిస అవుదామనుకుని భక్తితో అమ్మవారి పాదములకు నమస్కారం చెయ్యడానికి సిద్ధపడలేదో వాడికి ఇంద్రియ లౌల్యమిచ్చి పడగొట్టి మాయలో తిప్పి వాడికి ఈశ్వర దర్శనము అవడానికి యోగ్యమైన రీతిలో బుద్ధి తిరగకుండా చేసేది ఆవిడే. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆవిడ మహామాయా స్వరూపమై ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురి చేసి మహామాయలో తిప్పి పడగొట్టనూ గలదు. ఆవిడే అనుగ్రహిస్తే మాయా అన్న తెర పైకి ఎత్తేసి ఈశ్వర దర్శనం చేయించి ఈశ్వరుల్లో కలిపేయగలదు. ఒకే సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుంది. వచ్చి మాట్లాడుతున్నవాడు గొప్ప తపస్వి రావణాసురుడు, ఏ అమాయకుడు కాడు, వేదాలు చదువుకున్నాడు. అటువంటి వాడు ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్న వాడికి ఆవిడ అనుభవైక వీద్యమైన వస్తువుగా కనపడతాం. ఈ సీతమ్మని నేను అనుభవించవచ్చు అనుకున్నాడు, అనుకున్నందుకు నశించిపోయాడు. అన్ని మాటలు వచ్చి చూశాడు సీతమ్మని. ఆవిడే స్వయంగా చెప్పింది కూడా, పిచ్చాడా పాడైపోతావరా, నన్ను నువ్వు తెలుసుకోవట్లేదని చెప్పింది. చెప్పిన అర్థం కాలేదు రావణాసురుడికి. చెప్పకుండానే పైన కూర్చున్నాయనికి కింద చూసేటప్పటికి ఇలా నమస్కారం పెట్టి స్తోత్రం చేశారు. ఆవిడ ఇలా చూసినట్టు కనపడదు, మాట్లాడినట్టు కనపడదు, కానీ తనెవరో తెలియచేసింది ఆయనకి. తెలియచేసి ఆయన్ని భవిష్యత్ బ్రహ్మని చేసింది. ఈయనకి చెప్తున్నట్టు చెప్తోంది, కానీ అర్థం చేసుకోలేని తనానికి 10 తలకాయలు ఉన్నవాడి 10 తలకాయలు పడిపోయేటట్టు చేసింది. ఇది ఆవిడ త్రిపుర సుందరి తత్వం. అందుకే అయోధ్యకాండలోనే సుమంత్రుడు మాట అంటాడు, బాలీన రమతే సీత బాలచంద్ర నిభానన అంటాడు. ఆవిడ బాలాత్రిపుర సుందరిగా, అందుకే అయోనిజ కదండి ఆ తల్లి. ఆవిడ చెప్పిందిగా అనసూయమ్మతో, ధర్మేణ తనయాతవా అంది శరీరవాణి, అమ్మా నేను నరకాంతను కాను, ధర్మము చేత జనకుడికి కూతురునయ్యాను, ఇప్పుడు కూడా నరకాంతగా ధర్మం పాటిస్తోంది, అందుకని ఆవిడ తనను తాను రక్షించుకోదు. కానీ ఆవిడ యొక్క త్రిపుర సుందరి వైభవాన్ని ఆవిష్కరింపచేసింది సుందరకాండలం కాదు. అన్నిటికన్నా గొప్పది పాతివ్రత్యం. ఆడది అంటే ఆ
అనుకునేటటువంటి వాడికి ఆడదాని గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికి మార్గం ఇచ్చే కాండ సుందరకాండం. మీరు ఒక తల్లిగా ఆరాధన చెయ్యగలిగితే, మీరు ఒక అమ్మతనాన్ని చూడగలిగితే, మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టగలిగింది ఆవిడే. మీరు చూడకూడని చూపు చూస్తే ఆవిడ ఇలా చూస్తున్నాడని గమనించి బట్ట సర్దుకు కూర్చున్నంత మాత్రం చేత ఆవిడ పడిన బాధకి మీ 10 తలలు తెగిపడిపోతాయి. సుందరకాండలో జరిగింది అంతే. ఆవిడ సర్దు కూర్చుంది చూడకూడని చూపు చూస్తున్నాడని, పడిపోయి పత్తలకాయలు. పాతివ్రత్య వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ సుందరకాండ. కాబట్టి సుందరకాండ మీరు ఎన్ని భంగిమల ఎలా చూడండి, లోకంలో 2 ఉన్నాయి, 1 సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఇవి పారాయణ క్రమం చేత, వినడం చేత, చెప్పడం చేత, నమస్కరించడం చేత, కేవలం గ్రంథాన్ని మీరు ఇలా పట్టుకున్నంత మాత్రం చేత శక్తినివ్వగలిగినటువంటి అత్యంత వైభవోపేతమైన వాటిల్లో సుందరకాండ, సౌందర్యలహరి. ఇప్పటికీ మీరు నమ్మండి, నేను చెప్పిన మాట, పెద్దలు ఏం చెప్తారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సుందరకాండలో ఒక పుల్ల పెడితే ఏ కాగితంలోకి పెడుతుందో అక్కడ పరిష్కారం ఉంటుందని చెప్తారు. సుందరకాండని నాకు తెలిసి ఇప్పటికీ ఎందరో పెద్దలు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు పువ్వులు వేసి నిర్మాల్యం తీస్తారు. సుందరకాండ పుస్తకం కాదు, సుందరకాండ సుందరకాండగా ఆరాధింపబడవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం. అసలు మహర్షి ఈ జాతికి శ్రీరామాయణాంతర్గతంగా అందించినటువంటి అమూల్యమైన కానుక సుందరకాండ. కాబట్టి రామనామ వైభవం, రామకథావైభవం, రామ కార్యమునందు సాయం చేస్తానన్నంత మాత్రం చేత కలిగేటటువంటి వైభవం, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య వైభవం, సీతమ్మ తల్లి యొక్క బాలాత్రిపుర సుందరి తత్వం, రావణాసురుని యొక్క వాచాలత్వం, రావణాసురుని యొక్క బుద్ధిమాంద్యం, హనుమ యొక్క బుద్ధి వైభవం, హనుమ యొక్క ఉపాసనా బలం, ఉపాసనాక్రమంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, అన్నింటినీ మించి నమస్కార వైశిష్ట్యం. నమస్కారం అన్నదానికి ఎంత గొప్పతనం ఉందో, కేవలం ఒక్క నమస్కారం ఎంత సాధించగలదో చూపించిన కాండ సుందరకాండ. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఓషధి ఎటువంటిదో నమస్కారం అటువంటిది. ఓషధి దేనికి తీసుకుంటారు మీరు? ఏదైనా అనారోగ్యం వస్తే ఓషధి తీసుకుంటారు. ఒక ఓషధి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, దగ్గు తగ్గుతుందని పరమాచార్య స్వామి ఒక మాట అంటుండేవారు. చేసిన నమస్కారం ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే మిమ్మల్ని కాపాడవలసినటువంటి భరోసా ఇంకోళ్ళ మీదకి తీసుకెళ్ళి పెడుతుంది. మీరు ఇలా అన్నారనుకోండి, ఇలా అనగానే స్వీకరించిన వాడు ఏం చేయాలంటే నీకు ఒక ప్రయోజనం చెయ్యాలి, ఉత్తిని పుచ్చుకోకూడదు నమస్కారాన్ని, ఓ ఆశీర్వచనం చెయ్యాలి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించే భరోసా ఆయన పుచ్చుకుంటాడు. సుందరకాండలో నమస్కారం చాలా రకాలుగా వస్తుంది. ఏ నమస్కారం ఎలా పెడుతుందో, అసలు ఎటు తిరిగి నమస్కారం చెయ్యాలో దగ్గర నుంచి ధర్మసూక్ష్మాలను వివరించిన కాండ సుందరకాండ. సుందరకాండలో ఇది దొరకలేదు అన్నది లేదు అని పెద్దలు చెప్తారు. అన్నీ సుందరకాండలో ఉంటాయి అని కాదు, అసలు మనుష్య జీవితంలో ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటి చెప్పగలిగినటువంటిది సుందరకాండ ఒక్కటే. ఎందుకో తెలుసా అండి? లంకాపట్టణాన్ని వర్ణిస్తుంది సుందరకాండ. అసలు ఆ కాంచన లంక గురించి ఏమి వర్ణన చేస్తారో, ఎన్ని సర్గంలో చేశారో మహర్షి. ప్రతి గది, ప్రతి కిటికీ, ఒక కిటికీ చూడాలంటే అక్కడ చాలా కష్టమండి. కష్టం అంటే ఏమిటో తెలుసా? మీ దృష్టి మరల్చలేరు, చాలా కష్టం. ఇలా చూసి ఇలా తల తిప్పేయడం కుదరదు. కిటికీ చూస్తే అలా ఉండిపోవాలి, ఓ తలుపు చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విమానం చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విగ్రహం చూస్తే అలా ఉండిపోవాలి. ఇవన్నీ వాడివికోవు, వాడు ఎత్తుకొచ్చినవి. ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏ అమూల్యమైన ఉన్నాయో అవన్నీ తెచ్చి ఓ చోటికి చేర్చాడు. అక్కడికి వెళ్ళిన వాడి దృష్టి తిప్పడం చాలా కష్టం. అలా ఉంటాయి రసేంద్రియం, ఆకర్షించే ఉంటాయి మనసుని, ఆకర్షించే ఉంటాయి కన్ను, చెదిరిపోయే ఉంటాయి మనసు, అసలు నిలబెట్టడం కుదరని ఉంటాయి. ఇన్ని ఉన్నా మనసుని నిలబెట్టగలిగిన ప్రజ్ఞ ఎవరిందిందో వాడు సుందరుడు. హనుమ మనసు కదిలిపోవడానికి ఇన్ని కావాలో అన్నీ కనబడ్డాయి సుందరకాండలో. ఒక వ్యక్తి మనసు
చెదిరిపోవడానికి ఏమేమి చూస్తే చెదిరిపోతాయో అవన్నీ కనపడ్డాయి. ఇన్ని కనపడితే ఇవి సీతమ్మ కాదని ఆయన విడిపారు. నయితి 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 నీతి నీతి వాక్యముల చేత ఆత్మవైపు అడుగు వేసేటటువంటి సాధకుని యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించిన కాండ సుందరకాండ. కాదు ఐశ్వర్యము, కాంచనలంకలో ఉన్నవి ఐశ్వర్యం అనుకుంటాం. అబ్బా ఎంత ఐశ్వర్యం అండి వాడిది అనుకుంటాం, కానీ అది కాదురా ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తియే ఐశ్వర్యము, తృప్తియే ఐశ్వర్యం అండి. మీరు ఆలోచించండి నేను అన్నమాట. ఒక ఆయనకి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, ఇంతకన్నా ఏమిటండి అంటాడు. ఒక ఆయనకి మంచి కలర్ టీవీ ఉంది, ఏదో డివిడీయో విసిడియో ఉన్నాయి, రిమోట్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఆయనకి ఇంకా ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఏదో ఉంది, అది ఉంటే అంత బాగుండాలండి అంటాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో తృప్తి చెందినవాడు ఐశ్వర్యవంతుడా? అన్నీ ఉండి ఇంకా ఏదో లేదని ఏడ్చిన వాడు ఐశ్వర్యవంతుడా? నాకు చెప్పండి. ఆకలేసి అన్నం తినడానికి లేనివాడు దరిద్రుడే. ఆకలేసి అన్నం తిందామంటే సమయం లేనివాడు దరిద్రుడే, అవునా కాదా? మీరు ఆలోచించండి. ఒక ఆయనకు ఉన్నాయి ఇంట్లో అన్నీ, ఆకలేస్తోంది, తిందామంటే ఖాళీ ఉండదు, డబ్బు సముపార్జన, ఎప్పుడు ఇలా చెవిలో సెల్లు, హడావిడి పొరుగు, కాబట్టి అన్నం కూడా తినలేడు, దరిద్రుడే. ఒక ఆయనకి ఆకలేస్తోంది, తిందామంటే తినడానికి లేదు, వీడు దరిద్రుడే. ఉన్న దరిద్రుడు లేని దరిద్రుడు ఇద్దరూ మాత్రం దరిద్రుడే. బాహ్యంలో ఎన్ని ఉన్నా తృప్తి లేక ప్రతిరోజు పుష్పకమిక్కి తిరిగి ఇంకా ఏదో లేదని అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదాం అనుకున్న అజ్ఞాని ఎవడో రావణాసురుడి రూపంలో చూపిస్తాడు. అటువంటి వాణ్ణి రక్షించడానికి బాహ్యంలో ఏం పెట్టినా రక్షించలేవు నువ్వు. ఆంతరోపాసన చేసినటువంటి వాడికి తిరియక్కులు కూడా ఉపకారం చేస్తాయి. ఇది నిరూపించిన కాండ సుందరకాండ. అందుకే లంక యొక్క వైభవం గొప్పదా, రాముణ్ణి అనుసరించిన వానరులు గొప్పవాళ్ళ అంటే రాముడికి నమస్కారం చేసి బయలుదేరినటువంటి వానరుడు సాధించగలిగిన ప్రజ్ఞ, తన ఊళ్ళో తన దగ్గర తన చుట్టూ కోట్ల మందిని పెట్టుకున్నవాడు తనని తాను తన కొడుకుని రక్షించుకోలేకపోయాడు. ఒక భక్తి వైభవం ముందు, ఈశ్వరోపాసన వైభవం ముందు, నిత్యతృప్తుడి యొక్క స్థితి ముందు, ఒక బ్రహ్మజ్ఞాని ముందు, ఒక ఆత్మని తెలుసుకున్నటువంటి వాడి ముందు మిగిలినవి ఎలా వెలవెలబోతాయో. దేనిచేత అసలు ఈ దేశంలో ఉపాసన వలన ఇంత పేరు ప్రఖ్యాతులు ఈ దేశానికి వచ్చాయో చెప్పిన కాండ సుందరకాండ. కాబట్టి ఇంకే పేరు పెట్టమంటారు దానికి? ఇన్ని సౌందర్యాలున్న కాండకి సుందరకాండ అనాలా? ఇంకో పేరు పెట్టాలా కథాంతర్గతంగా? అప్పుడు ఒక ఘట్టం చెప్పినట్టు అవుతుంది అంతే. ఏ ఘట్టాన్ని మీరు ప్రకాశింపజేస్తారు? సుందరకాండలో ఉన్నటువంటి అన్ని సర్గలలో ఉన్న అన్ని శ్లోకాలు అమృత ఫలాలే. ఒక చెట్టుకి అద్భుతమైన పళ్ళు పండాయి. మీరు ఏ ఈ పండు కోసుకుని తిని ఇంకో పండు తిన్నా, ఇంకో పండు తీసుకుని ఇంకో పండు తిన్నా, అన్ని పళ్ళు అంతే గుమగుమలాడుతూ అలాగే ఉంటాయి. సుందరకాండ కూడా అంతే. ఆ సుందరకాండ అన్న చెట్టుకు పుట్టినటువంటి అన్ని పళ్ళు మధురాతి మధురమే. మీరు ఏ శ్లోకాన్ని తీసుకుని అవతరించండి మీకు ఎన్ని విషయాలను లాగేసుకుంటుంది, అది లాగేసుకుని మీకు చూపిస్తుంది. అంత ప్రజ్ఞని ఆవిష్కరించగలిగినటువంటి కాండ సుందరకాండ. కాదు కాదు, దీనికి ఒక గొప్ప స్థితి ఉంది. పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఏం చేయాలి? సుందరకాండ చదువుకో. కొడుకు ఉద్యోగం రాలేదు, ఏం చేయను? సుందరకాండ చదువుకో. నాకు బాగా భక్తి కలగాలనుంది, ఏం చేయను? సుందరకాండ చదువుకో. మా ఇంట్లో ఏమిటో చాలా ఇబ్బందులుగా ఉంటుంది, ఇబ్బందులు తొలగిపోవాలి, ఏం చేయను? సుందరకాండ చదువుకో. ఉద్యోగం స్థిరపడాలి, సుందరకాండ చదువుకో. అన్నిటికీ మంత్రం సుందరకాండ చదువుకో. అన్నిటికీ మంత్రం సుందరకాండ ఎలా అవుతుంది? నీ చెప్పడం కాదు, నువ్వు చదువుకుని చూడు. కొన్ని కొన్నిటికి సమాధానాలు ఉండవు, అనుభవంలోకి తెచ్చుకోవడమే. అనుభవంలోకి తెచ్చుకుంటే సుందరకాండ గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? అపమృత్యు దోషం వెంట తరుముకొచ్చేసి గ్రసించడానికి పాశాన్ని వేసేస్తుండగా మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు అంటారు గయోపాఖ్యానంలో. అలా మృత్యుదేవత యొక్క రెండు కోరల మధ్యలోకి వెళ్ళి ఇంకా నోటిలోకి గ్రసింపబడుతున్నవాడు తెలిసో తెలియకో సుందరకాండ వింటే జారి కింద పడిపోతాడు. ఇంత శక్తి ఆ సుందరకాండలో ఉంది. దాన్ని మీరు అనుభవించడం మీద ఉంటుంది.
అందుకని ఏమీ తెలియకుండా కథాపరంగా విన్నా సుందరకాండే, తెలిసి అన్వయాన్ని విన్నా సుందరకాండే. దాని అన్వయం ఎలా చేస్తారు? మీ ఇష్టం. ఎలా ఎంత దూరం మీరు ఆలోచించగలిగిన ప్రజ్ఞ అమ్మవారు మీకు ఇచ్చిందో అలా మీకు దర్శనమై సంతోషింపజేస్తుంది. అందుకే అమ్మవారు ఎవరెవరిని ఎలా అనుగ్రహించిందో అటువంటి పెద్దలకి అలా అలా దర్శనీయమై దాన్ని అమృత ఫలంగా వారు అనుభవించి ధన్యులయ్యారు. వారు మిగిలిన వారికి కూడా మార్గదర్శకులై మిగిలిన వారిని కూడా తరించడానికి మార్గాన్ని చూపించినటువంటి మహాపురుషులయ్యారు. కాబట్టి చూడండి, ఇప్పుడు సుందరకాండకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప స్థితి ఏమిటో తెలుసా అండి? సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా శ్లోకాలని శ్లోకములని పిలవరు, మంత్రములని పిలుస్తారు. అంటే మరి చాలా అక్షరాలు ఉంటాయి కదండి, మరి అప్పుడు చాలా అక్షరాలు ఉంటే దాన్ని ద్వాదశాక్షరి అనాలా, పంచాక్షరి అనాలా, షడక్షరి అనాలా? మాలామంత్రము. అన్ని అక్షరములతో ఉంది కాబట్టి అది శ్లోకమైన మాలామంత్రం అంటారు. అది చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. కేవలం విన్నంత మాత్రం చేత, పారాయణ చేత, చదువుకోవడం వల్ల, వినడం వల్ల అంత శక్తిని ఆవిర్భవింపచేసేటటువంటి కాండ సుందరకాండ. సరే, సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నది ఒక్కటే నా ప్రసంగం కాదుగా సుందరకాండ చెప్పడం. కాబట్టి ఎక్కడెక్కడ సౌందర్యం ఉందో అక్కడక్కడ అందుకు కదా సుందరకాండ అని అంటూనే ఉంటాను. కాబట్టి ముందే అంటుండడం ఎందుకు? ఏదో పరిచయానికి ఓ నాలుగు మాటలు మీకు తెలియదని కాదు. కాబట్టి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపిహి కిమ్న సుందరం, అందులో సుందరం కాంతి ఉంది. అన్నీ సౌందర్యమే, అన్నీ సుందరమే, అన్నీ అందమే, అంతా ఆనందమే. కాబట్టి ఇప్పుడు సుందరకాండని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టుం చరణాచరితే పథి. తతో రావణనీతాయా తత్ అన్న మాటతో ప్రారంభం చేశారు. సుందరకాండని తత్తుతో మొదలుపెట్టి తత్తుతో పూర్తి చేశారు. తతో రావణనీతాయా అంటూ ఇక్కడ ప్రారంభం. తతో మయా వద్విదధీన భాషిత అన్న శ్లోకంతో పూర్తి. ఆ తత్తకి ఈ తత్తకి మధ్యలో మనం ఉన్నాం. మనం ఏమవుతామంటే తత్వమశి అవుతాం ఆఖరికి. అది నువ్వు అవుతావు, సుందరకాండ బాగా అర్థమైంది. కాబట్టి రెండు తత్తులు మంగళాచరణంతో ప్రారంభం. తతో రావణనీతాయా రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి ఉన్న జాడ కనిపెట్టడం కొరకని శత్రువులను మర్దించినటువంటి హనుమ చారణులు ప్రయాణించేటటువంటి మార్గంలో ప్రయాణించి వెళ్ళడానికి సంకల్పించి ఉన్నారు. అది ఆ శ్లోకానికి బాహ్యార్థం. ఈ శ్లోకంలో జీవం ఎక్కడంటే ఏష. అది చాలా పెద్ద మాట, మూడు అక్షరాలు. కానీ ఇందులో రావణనీతాయా అన్న చోట రావణలో వా గాయత్రీ మహామంత్రంలో 12 బీజాక్షరంతో ప్రారంభం. దాని యొక్క ఋషి, దాని యొక్క దేవత బహుశక్తివంతమైనటువంటి స్వరూపాలు. అది బీజాక్షర స్వరూపంగా దాన్ని అలా ఉంచండి. తతో రావణనీతాయా రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి శత్రుకర్షణుడైన హనుమ బయలుదేరారు. శత్రుకర్షణుడు అంటే హనుమకి శత్రువులు ఉండాలి కదండి, ఎవరు ఉండి హనుమ వాళ్ళని చంపి ఉండాలి. ఉంటే హనుమ భవన శత్రువుల్ని చంపారని చెప్పచ్చు. మీరు కిష్కింధకాండలోనేగా మీకు కనపడ్డారు హనుమ. హనుమకి శత్రువులు ఎవరన్నా కనపడడం కానీ హనుమ చంపడం కానీ మీరు ఏమైనా విన్నారా కిష్కింధకాండలో? నేనేమైనా చెప్పినా మీకు? నాకైతే జ్ఞాపకం లేదు అలా చెప్పినట్టు. మరి ఎలా శత్రుకర్షణ అంటే, ఇక్కడ శత్రుకర్షణ బాహ్యంలో శత్రువుల్ని చంపడం చాలా తేలిక, అంతఃశత్రువుల్ని తొక్కి పట్టడం, అంతఃశత్రువుల్ని గెలవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు ఎప్పుడూ ఉంటాడు. బయట శత్రువు నిర్మూలింపబడతాడు, మీరు శారీరకంగా తీసేయచ్చు శత్రువుని, చంపేస్తాడు. రాముడు ఉన్నాడనుకోండి చంపేస్తాడు, హనుమ ఉన్నాడనుకోండి చంపేస్తాడు. కానీ చంపేయడం అన్నది కుదరదు అసలు. అంతఃశత్రువుల విషయంలో వాళ్ళు ఏమవుతారంటే నిర్వీర్యమవుతారంతే, కానీ అదును కోసం చూస్తూనే ఉంటారు, అలా ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న అవకాశం చిక్కిందనుకోండి అంతే, ఊకలో పడ్డ నిప్పు కణం ఎలా రాజుకుంటుందో అలా రాజుకుంటుంది. కామక్రోధస్య లోభస్య దేహి తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
ఈ కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అంతఃశత్రువులను నిగ్రహించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి మాత్రమే చేయగలిగిన సంకల్పాన్ని సాధకుడైన హనుమ చేసి ఉన్నారు. అది ఆ శ్లోకానికి అర్థం. ఇప్పుడు ఆయన బాహ్య శత్రువుల్ని మర్దించడం కాదు, అంతఃశత్రువుల్ని మర్దించారు. అంటే లోపల ఉన్నటువంటి కామక్రోధాదులను గెలిచినటువంటి హనుమ ఏ దర్శనానికి ఏది తెలుసుకోవడానికి వెడుతున్నారు? సీతమ్మ తల్లి జాడ బాహ్యం, ఆంతరం ఇవన్నీ గెలిచినటువంటి సాధకుడు చిట్ట చివర తెలుసుకోవాలనే ప్రయత్నం ఏంటంటే ఇది నేను కాదు, ఈ శరీరం కాదు, నేను ఆత్మ అన్న ఇరుకలోకి వెళ్ళాలి. నోటితో చెప్పడం కాదు, అబ్బాబే ఇది నేను కాదండి అని అలా ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఇది నేను కాదు, లోపల ఉన్న వస్తువు నేనన్న అనుభవమునందు స్థిరపడాలి. స్థిరపడి దీన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞలోకి వెళ్ళగలగాలి. అది ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక అని మీరు అనుకోవద్దు, చాలా చాలా కష్టం. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఇప్పుడు నేను ఇది చెప్పాను, ఆ ఫ్యాన్ ఆరిపోయినివ్వండి, నేను ఇలా చూస్తాను, చూసి అలా చూస్తాను, అయ్యో ఫ్యాన్ ఆరిపోయింది పెట్టండి నేను. అంటే దీని యొక్క సుఖమునందు నాకు తాదాత్మ్యత ఉంది, అందుకే అది ఆరిపోతే నేను దాని వంక చూస్తాను. ప్రాజ్ఞులైన వారు దుఃఖపడుతున్న దీన్ని సాక్షిగా చూస్తారు. ఇది ఎలా ఉంటుందంటే ఆరిపోయిన ఫ్యాన్ని నేను ఎలా చూస్తానో బాధపడుతున్న దీన్ని పాపం ఇది బాధపడుతోందని చూస్తారు. ఒక కుక్క ఓ కారు కింద పడి తన్నుకుంటోంది అనుకోండి, తన్నుకుంటున్నటువంటి కుక్కను ఎలా చూస్తారో బాధపడుతున్న దీన్ని అలా చూస్తారు, ఇది బాధపడుతోంది అంటారు. మనం నేను బాధపడుతున్నానంటాం, నాకు జ్వరం వచ్చిందంటాం, దీని బాధ మన బాధ, వారికి దీని బాధకి వారు సాక్షి. ఇది ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక కాదండి, చాలా చాలా కష్టం. భగవాన్ రమణులకి సర్కోమా వస్తే ఆపరేట్ చేస్తానన్నారు. ఆయన అన్నారు ఆపరేట్ చేస్తే చేసుకోండి, దాన్ని కోసుకుంటారు ఆ పుండుని, పూసుకోండి మీ ఇష్టం అంటే వాళ్ళు అన్నారు కాలు చెయ్యి తీసేస్తామన్నారు. ఆయన అన్నారు నా అదృష్టం ఈ చేతి మీద పుట్టింది కాబట్టి చెయ్యి తీస్తానన్నారు. ఒకవేళ ఏ తల మీదో పుట్టుంటే కంఠం తీసేసేవారా అన్నారు ఆయన. అని దానికి కదా పుండు పుట్టింది, దానికి పుండు పడితే మత్తెందుకు, మీరు కోసుకోండి నేను చూస్తాను సాక్షిగా అన్నారు. పుండుకి పుండు పుట్టింది కోసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు మీరు అంటారేమో మేము అలా చేయకూడదు, ఎనస్థీషియా ఇస్తా ఉన్నారు. ఇచ్చి ఆపరేట్ చేశారు, చేసిన తర్వాత నెత్తురు కారుతోంది. ఆయన అన్న అందరూ వచ్చి అన్నారు అయ్యి బాబోయ్ ఎంత రక్తం కారుతోందో అన్నారు. ఆయన అన్నారు రక్తమా, అది శమంతకమణి ఎర్ర బంగారం పెడుతోంది రోజు అన్నారు. ఆయన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టుకోబెట్టి హీటర్లు పెట్టారు, వెచ్చగా ఉంటుంది దానివల్ల పుండుకేదో బాధ తెలియకుండా ఉంటుంది పడుకుంటారని, హీటర్ పెట్టకూడదు ఆపరేట్ చేస్తే. అది తెల్లవారేటప్పటికి ఏమైపోయిందంటే ఆయన ఒళ్ళంతా పొంగిపోయి ఎర్రగా ఇలా నెత్తుటి గడ్డలా బద్దలైపోయింది శరీరం. డాక్టర్లను పిలిచారు తెల్లవారకట్టు వచ్చి. డాక్టర్లు వచ్చన్నారు అసలు సర్కోమా అంటేనే పోటు, దాన్ని ఆపరేట్ చేశాం, అది ఆపరేట్ చేసిన వాళ్ళకి హీటర్ పెడితే అసలు పిచ్చి కేకలేసేస్తారు, అంత పోటు వచ్చేస్తుంది, ఒళ్ళు ఒళ్ళంతా పగిలిపోతుంది, అంటే ఎక్కడికక్కడ బద్దలైనట్టు రక్తం కారిపోతుంది. ఈయన ఎలా ఓర్చారన్నారు. ఆయన అడిగారు భగవాన్ పిలవచ్చు కదా మమ్మల్ని, ఎందుకు పిలవలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు మీరేమో దీనికి బాగుంటుందని పెట్టారు, ఇదేమో నాకు బాగులేదండి, ఏమిటి తమాషా, వాళ్ళు బాగుంటుందంటారు ఇది బాగులేదంటుంది, ఏమిటో చూద్దామని చూస్తున్నాను అన్నారు. ఇది వేరు ఆయన వేరు, ఆయన దీన్ని చూసే సాక్షి, ఆయన బ్రహ్మజ్ఞాని అంటే. బ్రహ్మజ్ఞాని అంత తేలికగా ఏం మీకు అనుకరిద్దామంటే ఏం దొరకడు, సాధన అంటే అంత తేలిక అనుకుంటున్నారా, చాలా కష్టమండి. కాబట్టి తతో రావణమీతాయా సీతాయా శత్రుకర్షణ, మహానుభావుడైనటువంటి హనుమ శత్రువులను మర్దించినటువంటి వారై, అంతఃశత్రువులను అణచినటువంటి వారై, ఆయన రావణుని చేత అపహరింపబడిన సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నారు బాహ్యం, ఆంతరం ఆత్మ అన్నది సత్యం, కానీ ఆత్మని మర్చిపోయి ఇది నేను ఇది నేను ఇది నేను అనుకుని నేను వెళ్ళిపోతానర్రోయ్ నేను వెళ్ళిపోతానర్రోయ్ నేను ఉండనర్రోయ్ అనేది వికారాలు చూపిస్తుంటుంది, జుత్తు తెల్లగా మారిపోతుంటుంది. అంటే నాన్న నేను ఎందులోంచి వచ్చానో అందులోకి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతుంది, అంటే ఉండను ఇంకా వెళ్ళిపోతాను, శక్తి క్షీణించిపోతోంది నీకు,
అదే గుర్తు పూర్తిగా తెలుపు అవుతోంది, తెలుపు అయిపోతోందంటే నువ్వు జాగ్రత్త పడిపో, ఇంకా ఉన్న సమయాన్ని ఈశ్వరాభిముఖం చేసుకో అని చెప్తూ ఉంటుంది. ఇది చెప్తూ ఉంటే రంగేసేస్తే అదేం చేస్తుంది అంటే దీని మీద తాదాత్మ్యత, దీని మీద తాదాత్మ్యతతో ఇది నేను ఇది నేనంటే ఇది ఉంటుందా, నేను ఉండను ఉండనంటుంది, ఇది ఉండను ఉండననది పడిపోతుంది, పడిపోయిన తర్వాత చూస్తాడు తాను సాక్షిగా కాలిపోతున్న దాన్ని. అదే అదే అసాధ్యం కూడా, ఇది నేననుకుని ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాశానరా, ఇలా కాలిపోతోంది, దీనికోసం అంత అల్లరిపడ్డాను రా అంటాడు. కాబట్టి ఇప్పుడు తాను ఎప్పుడో చూడ్డం కాదు, ఇక్కడ చూడ్డానికి వీలుగా జ్ఞాన సముపార్జన కొరకు ఆత్మ నేను అని తెలుసుకుని ఆత్మ తెలియకుండా అడ్డుపడుతున్నటువంటి మాయావరణమును తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్న సంకల్పం ఎవరైనా అసలు జీవకోటిలో ఒకడు చేస్తే వాడు మహాత్ముడు. అందరితో పాటు కొట్టుకుపోకుండా నేను అసలు సత్యమును తెలుసుకుంటానని ఎవడైనా సంకల్పం చేస్తే అసలు ఆ సంకల్పమే చెయ్యడు. ఎందుకు చెయ్యడు? అందరూ పెళ్లి చేసుకున్నారు, వీడు పెళ్లి చేసుకుంటాడు, చేసుకోకపోయినా చేసేస్తారు. అందరూ పిల్లల్ని కన్నారు, వీడు పిల్లల్ని కంటాడు. అందరూ పడుకుంటారు, వీడు పడుకుంటాడు. అందరూ ఏడుస్తారు, వీడు ఏడుస్తాడు. అందరూ నవ్వుతారు, వీడు నవ్వుతాడు. అందరూ జీతం తెచ్చుకుంటారు, వీడు తెచ్చుకుంటాడు. అందరూ తింటారు, వీడు తింటాడు. అందరూ ఏం చేస్తున్నారో అదే చేస్తారు. అందరూ చచ్చిపోతారు, వీడు చచ్చిపోతారు. తప్ప అందరూ తెలుసుకోవడానికి ఇష్టపడింది తెలుసుకుంటాననేవాడు లోకంలో ఉండడు. అలా ఎవడైనా అంటే ఈయేష, ఆ సంకల్పం చాలా గొప్పది. అలా అన్నవాడెవడో వాడు ప్రాజ్ఞుడు, వాడు మహాపురుషుడు, కారణజన్ముడు. అటువంటి ఒక యోగి, ఒక సాధకుడి గురించి మాట్లాడుతోంది సుందరకాండ. కాబట్టి తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టుం చరణాచరితే పథి. బాహ్యంలో రావణాసురుడి యొక్క జాడ కనిపెట్టాలి. రావణుడు ఎక్కడున్నాడు? సంపాతి చెప్పాడు. సంపాతి చెప్పింది నిజమైన నమ్మకం, కాలిపోయిన రెక్కలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అది నమ్మకం. ఇప్పుడు దాన్ని తిరస్కరించడానికి వీలు లేని ప్రబల సాక్ష్యం నాకు ఇక్కడి నుంచి కనపడుతోంది అన్నాడు ఆయన. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలిగితే కాంచన లంకలో సీతమ్మ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు. బయలుదేరుతున్నారు అంటే లంకని బాహ్యంలో చేరాలంటే సముద్రంలో ఈత కొట్టడం ఓ మార్గం, సముద్రంలో ఓడెక్కడం ఓ మార్గం. లేదు, కొన్ని కొన్ని యోగ విద్యలు తెలిస్తే సముద్రం మీద నడవడం కూడా ఒక మార్గం. ఎందుకంటే నీటి మీద నడిచేటటువంటి ప్రక్రియ, నీటి మీద తేలే ప్రక్రియ కొన్ని ఉంటాయి, యోగ సాధన చేత వస్తాయి, అదొక ప్రక్రియ. కాకుండా ఆకాశంలో వెళ్ళడం ఓ ప్రక్రియ. అసలు ఏది అంటుకోకుండా తాను పైనుంచి వెళ్ళిపోవడం అంటే ఈశ్వరుని యందు రమిస్తూ అన్నిటికీ సాక్షిగా ఉండి సాధన చేసేటటువంటి ప్రక్రియ, జ్ఞాన మార్గంలో వెళ్ళగలగడం. ఇప్పుడు తతో ఆయన ఎలా పెడుతున్నారు? చారణాచరితే పది. చారణులు అంటే మీకు కిష్కింధకాండలోనే వచ్చింది. చారణులు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా లోకంలో మంగళకరమైనటువంటి వార్తలను తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. మనం అది తెలుసుకోనప్పుడు వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. సుందరకాండలోనే కనపడ్డారు వాళ్ళు, హనుమకి కనపడ్డారు. సీతమ్మ కాలిపోయింది అనుకుంటుంటే చారణులు అనుకుంటూ వెళ్ళిపోతుంటే విని ఆయన సీతమ్మ బతికుంది అనుకున్నారు. చారణులు తిరిగే మార్గము అంటే భూమికి దగ్గరగా మంగళవార్తలు చెప్తూ తిరిగేటటువంటి అటువంటి వారి మార్గము. అటువంటి చారణులు ఎటు తిరుగుతారో అటు మార్గంలో ఈయన వెళ్ళారు. అంటే ఈయన కూడా శుభవార్త తీసుకొస్తారు వానరులకి. ఏమిటా శుభవార్త? సీతా దర్శనం అయింది, సీతమ్మ జాడ పట్టుకుని వస్తారు. కాబట్టి తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టుం చరణాచరితే పథి. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివాబభౌ. మహర్షి అంటారు, దుష్కరం అసలు ఈ పని చేద్దామని ఎవడో అనుకోడు. ఎవడూ చేద్దామనుకోని పని ఏది ఉందో అది ఈయన చేద్దాం అనుకుంటున్నారు. ప్రతివాడు ఇంతకన్నా సుఖం ఉంటుందా, ఇంతకన్నా సుఖం ఉంటుందా, ఇంతకన్నా సుఖం ఉంటుందా అని అడుగుతాడు. అందరూ అయ్య బాబోయ్ అన్నదేదో ఈయన దాన్ని చేయడానికి సిద్ధపడుతున్నారు. 100 యోజనముల సముద్రం మీద ఎగురుతానంటున్నారు, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందుతానంటున్నారు ఆంతరమనందు. కాబట్టి దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సాటి లేని పనిని సాధించడం కోసమని ప్రయత్నిస్తున్నటువంటి హనుమ
ఒక వృషభము అంటే ఒక ఎద్దు ఎంత ఠీవిగా పర్వత శిఖరం మీద నిలబడుతుందో, నిలబడినప్పుడు ఇలా తల ఎత్తి ఎలా నిలబడుతుందో అలా తల ఎత్తి ఆయన నిలబడి ఉన్నారు. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? వృషభము నందీశ్వరుడు. నందీశ్వరుడైనటువంటి వృషభము ఏదైతే ఉందో, గవాంపతి అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఆయన జన్మ పశువుగా, కానీ నందీశ్వరుడు జన్మించడం సామాన్యుడిగా జన్మించాడు. ఆయన ఒక ఆలయంలో నిలబడినప్పుడు ఒక పశుస్వరూపంగా నిలబడి ఉంటాడు, కానీ లోకానికి పృష్ఠభాగం ఇస్తాడు, ఈశ్వరుడి మీద దృష్టి పెడతాడు. నంది చూడండి, నంది వెనకాల ఏముంటుంది? లోకం అంతా ఉంటుంది. నంది చూపుల్లో ఎవరుంటారు? శివలింగం ఉంటుంది. నంది ఎప్పుడు మేళం చేయండి, కళ్యాణం చేయండి, పిడుగులు పండివ్వండి, వాన పండివ్వండి, రోహిణి కార్తి రానివ్వండి, అంటుకు పోతుందనివ్వండి, కార్తీక మాసం వచ్చిందని యుక్తాయుక్త విచక్షణ లేకుండా నంది తోక కిందకి తీసుకెళ్లి దీపాలు పెట్టనివ్వండి, అరటిపండు తీసుకెళ్లి ఆయన పాపం ఏదో మనం పెడితే తప్ప బతకలేని వాడు అనుకుని అరటిపండు ముద్దలు తీసుకెళ్లి ఆయన మూతికి రాసేయండి, గాజు ఈగలు వచ్చి ముక్కులో దీరనివ్వండి, ఆయన మాత్రం అలాగే శివలింగాన్ని చూస్తూ ఉంటారు. ఏం చేసినా ఆయన దృష్టిలా తిప్పరు. దృష్టి తిప్పకుండా శివుణ్ణే చూసేటటువంటి నందీశ్వరుడు ఎలా ఉంటాడో, దృష్టి తిప్పవలసినవి ఎన్ని కనపడినా తిప్పకుండా సీతమ్మ దర్శనమే చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు వెడుతున్నాడు. అసలు ముందు ఆ సునిశ్చిత ప్రజ్ఞ అంటే అన్నిటినీ చూస్తున్నా, అన్నిటిల్లో ఆవిణ్ణి చూడటం, ఆవిణ్ణి వెతకడం. విశ్వమునందు విశ్వనాథుణ్ణి వెతకాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి వెతకాలి. మీరు ఎక్కడ వెతుకుతారు? ఇదే ఈశ్వరుడిగా కనపడాలి. ఇది ఇదిగా కనపడినంతకాలం మాయ. ఇది ఇదిగా కనపడకుండా ఇదంతా ఒకటిగా ఈశ్వరుడిగా కనపడింది అనుకోండి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందేసినట్టు. కాబట్టి ఇప్పుడు ఆ దృష్టితో ఆయన వెడుతున్నారు. ఇది గవాం పతిరివా బభౌ అటువంటి దృష్టికోణంతో ఒక నందీశ్వరుడు వెళ్ళినట్టు వెడుతున్నారు. కాదు, నందీశ్వరుడే శాపమిచ్చాడు. ఓలి రావణ, రేపు పొద్దున్న నీ ప్రాణం తీయడానికి వానరులు వస్తారు అన్నారు. ఆ శాపమిచ్చినటువంటి ఏ రుద్రతేజస్సుతో కూడిన నందీశ్వరుడు ఉన్నాడో ఆ నందీశ్వరుడు పరమశివుడు అభేదం. అందుకే నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళాం. ఆ నందీశ్వరుడే, ఆ శివుడే అష్టమూర్తుల యందు వాయువు ఒకటి కనుక ఆయనే వాయుస్వరూపంగా తన తేజస్సుని అంజనాదేవి యందు పెట్టి పుత్రుడిగా పుడితే ఆత్మావై పుత్రనామాశీ కనుక శివుడు ఇప్పుడు హనుమగా ఉన్నారు కనుక శివుడికి నందికి అభేదం కనుక నందియే లంకాపట్టణానికి వెడితే లంక యొక్క వినాశనము రావణాసుని పతనము ప్రారంభమవుతోందని గుర్తు. లంక ఇన్నాళ్ళు ఇతరుల్ని ఏడిపించింది, లంక ఏడవడం మొదలవుతోంది. లంకలో ఇప్పటి వరకు ఏడుపులు లేవు, లంక ఏం చేస్తుందంటే ఇతరుల్ని ఏడిపిస్తుంది. ఇంకిప్పుడు లంక ఏమవుతోందంటే ఏడవడం మొదలు పెడుతోంది. ఎందుకని? ఇప్పటి వరకు ఏడిపించడమే, లోకాన్ని అరిచేటట్టు చేయడమే. రవయతి అసత్ప్రలాపాన్ కరయతీతి రావణ, వాడు పెద్దగా అరిచాడు కాబట్టి రావణ అని పేరు వాడికి. అటువంటి వాడు మొదటిసారి ఏడిచాడు జీవితంలో. కొడుకు చచ్చిపోయాడు, తన వాళ్ళు చచ్చిపోవడం అంటే ఏమిటో అప్పుడు తెలిసి వచ్చింది వాడికి. ప్రహస్తుడి చంపారు హనుమ, లంక లంకను తప్పి కాల్చారు, లంకలో ఏడవని వాళ్ళు లేరు. అందరినీ ఏడిపించిన వాళ్ళందరినీ ఏడిపించేవాడు బయలుదేరుతున్నాడు నందీశ్వరుడు, కపి రూపంలో వెడుతున్నాడు. ఇది చెప్పడానికి గవాం పతిరిబా బభౌ, ఇదేం సామాన్యమైన పని కాదు. లంక నేడిపించడం అంటే ఒక్కడే వెళ్ళి కోట్ల కోట్ల మంది రాక్షస గణాలు ఉన్న చోటుకెళ్ళి ఒక్కడు నిర్భయంగా తనెవరో చెప్పి, ఎందుకు వచ్చారో చెప్పి, ఏం చేశారో చెప్పి, నన్ను నువ్వేం పట్టగలవరా అని చెప్పి దాటి వచ్చి చేయగలగడం, వాళ్ళని ఏడిపించి. ఇది మామూలు ప్రజ్ఞ కాదు. అందుకని దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివాబభౌ అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం. అథ మళ్ళీ మంగళాచరణ. అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల, పచ్చగడ్డి మెత్తగా ఉంది ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద. మెత్తగా ఉన్నటువంటి పచ్చగడ్డి మీద లక్ష్యం లేకుండా ఆయన దాన్ని తొక్కుతూ ధీరుడై ఆయన యథాసుఖం చక్కగా సుఖంగా విహరిస్తున్నారు, తిరుగుతున్నారు.
పచ్చగడ్డి మీద తిరగడానికి అంత పెద్ద అల్లరి ఏమిటండి, అది పెద్ద విశేషమా అంటే పచ్చగడ్డి స్పర్శ సుఖాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైనా మెత్తటి పచ్చగడ్డి మీద నడిస్తే పచ్చిగడ్డి మీద చాలా ఎంత హాయిగా ఉందో ఈ పచ్చిగడ్డిలో నడుస్తుంటే అంటారు. సుఖము అన్నది స్పర్శ చేత అనుభవింపబడుతుంటుంది ఎక్కువగా. అటువంటి సుఖములను త్రోసిరాదని ప్రయత్నపూర్వకంగా కష్టమైనది అని మనకనిపించేదాన్ని కష్టమని అన్నది కూడా తెలియని స్థితిలోకి వెళ్ళగలిగిన వాడు వెళుతున్నాడని చెప్పడం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, నేను చెప్పిన మాట మీకు నాకు తెలుసు, ఏమిటో నీకే అర్థమైందని అన్నమాట ఏమిటో అనుకుంటారు మీరు. మొదట చూసిన వాడికి ఏమనిపిస్తుంది అంటే అయ్య బాబోయ్ ఎంత కష్టమండది అనిపిస్తుంది. కూర్చున్న ఆయనకి లేదా ఆ పని మొదలుపెట్టిన ఆయనకి అది కష్టమో సుఖమో తెలియని స్థితికి వెళ్ళిపోతాడు. అంటే బాహ్య స్పర్శ పోతుంది. ఇది ధీరః. ఆ స్థితిలోకి వెళ్ళగలిగితే సాధన ఎందు వ్యగ్రతని పొందాడని గుర్తు. నేను మీకు ఉదాహరణ చెప్తే బాగా పట్టుకుంటారు మీరు. భగవాన్ రమణులు చిన్నతనంలో అరుణాచలం గుళ్ళోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో ఆయనకి తెలియదు. ఆయన వెళ్ళేటప్పటికి ఆశ్చర్యం ఏమిటంటే ఎవ్వరూ లేరు అంతరాలయం. ఆయన వెళ్ళి అప్పా నువ్వు పిలిచావు నేను వచ్చాను కౌగులించుకున్నారు. బయటికి వచ్చారు, యజ్ఞోపవీతం తీసి విసిరేశారు, ఉన్న డబ్బు అవతల పారేశారు, ఒంటి మీద బట్టలు తీసి విసిరేశారు. ఎవరో మంగలు వచ్చాడు, శిరోముండనం చేసేసాడు, ఓ చోట కూర్చున్నారు. ఆయన సాధన ప్రారంభించారు. పిల్లలు వచ్చి ఆయన మీద రాళ్ళు వేసి కొట్టడం మొదలుపెట్టారు. శరీరానికి దెబ్బలు తగిలి నెత్తురు కారుతోంది. ఎవ్వరూ కనపడని చోటుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. పాతాళలింగం అని ఉంది అరుణాచలం దేవాలయంలో, ఇప్పుడు చాలా బాగుంటుంది అనుకోండి. ఆ పాతాళలింగం దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. మీరు అక్కడ పాత ఫోటో ఉంటుంది చూస్తే ఆశ్చర్యపోతారు, ముళ్ళ కంచెలతో ఉండేది. అసలు లోపలికి ఎవరు దిగేవారు కాదు, కాబట్టి అసలు అక్కడికి ఎవరు రారు. ఎవ్వరూ రారు కాబట్టి ఆయన ముళ్ళ కంచెల్లో దిగి ఆ పాతాళలింగం వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు మీరేమంటారు, నేనేమంటాను, అయ్యి బాబోయ్ అంటావా అనవా? ఆయనకది అమ్మయ్య. చూసారా, నా జోలికి ఇప్పుడు ఎవరు రాడు. వెళ్ళి ఆయన కూర్చుంటే తేళ్ళు జెర్రీలు మంట్రకప్పలు అన్నీ ఆయన తొడల కింద చేరాయి. చేరి కరి చేస్తుంటే రక్తం అంతా కిందకి కారిపోయి అట్టలు కట్టేసింది. ఇవన్నీ కూడా చర్మం అంతా పోయి మాంసం ముద్దల కింద వేలాడిపోయింది. ఆయనకి అవేం తెలియవు, ఆయన అలాగే ఉన్నారంతే సమాధి స్థితిలో. మొదట సుఖమును కాదని ధీరుడై తర్వాత సుఖమా దుఃఖమా అన్న స్థితిని కూడా మరిచిపోగలిగినటువంటి స్థాయికి ఎదిగిపోతే అప్పుడు ఆత్మ అన్నది ఎరుకలోకి వస్తుంది. అంతటి సాధనా వ్యగ్రతలోకి వెళ్తున్నారు. ఇది పైకి కావ్యంలో అందంగా మాట్లాడవలసి వస్తే అథ వైఢూర్య వర్ణేషు సద్వలేషు మహాబల ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం. ఆయన పచ్చిగడ్డి మీద అటూ ఇటూ తిరుగుతూ సుఖములను త్రోసిరాదని ఉన్నారు. ఇప్పుడు సతస్య గిరివర్యస్య తలే నగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హృదే నాగ ఇవాబభౌ. ఆ హనుమ ఒక పెద్ద నీటి మడుగులో మధ్యలో ఒక ఏనుగు నిలబడితే ఎలా ఉంటుందో ఆ మహేంద్ర పర్వతం మీద నిలబడినటువంటి ఆయన అలా ఉన్నారు. ఇప్పుడు ఆయన సీతాన్వేషణము కొరకు, బాహ్య కథ అని ఒకటి ఉంది కదండి, సీతాన్వేషణము కొరకు లంకాపట్టణానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు, మహర్షి చెప్పారు చారణాచరితే పథి అంటే. ఇప్పుడు ఆయన వెళ్ళడం మిగిలిన వాళ్ళకి కనపడుతుంది, వానరములకు కనపడుతుంది. అసలు చూడండి, ఒక్కొక్క విమానం ఎగిరింది అనుకోండి, అసలు విమానం వెడుతోందని మీకు తెలియదు. అంత ఎత్తులో తిరుగుతోంది అనుకోండి, ఒక ఉపగ్రహం తిరుగుతోంది, మనం ప్రయోగించిన ఉపగ్రహం కనుక మీకేమైనా కనపడుతుంటుందా? కనపడదు, అంటే అంత ఎత్తులో తిరుగుతోంది అది. అలా వెళ్ళలేదు హనుమ. ఎందుకో తెలుసా, ఆయన వెడుతున్నప్పుడు నాకు ఒక పెద్ద ప్రాణ ఆహారంగా దొరికిందని సింహిక చూసింది, నీడని బట్టి లాగింది. అంటే నీడ పడేంత దగ్గరలోనే ఎగిరారు. చారణాచరితే పథి, అది చారణాచరితే పథి. కాబట్టి ఇప్పుడు ఆయనకి వానరములన్నింటికీ కూడా కనపడింది ఆయన ఎగురుతుండడం. పైన నిలబడినటువంటి దేవతలకు కనపడింది, పై వాళ్ళు పుష్పవృష్టి కురిపించారు, కింద ప్రాణులు చూసే. వాల్మీకి మహర్షి దీన్ని శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంటే శబ్దముల చేత మీరు సుందరకాండలో హనుమ ఎలా విడుతున్నారో మీకు కనపడుతుంది.
మీరు అలా చూడడానికి వీలుగా ఉంటాయి ఆ శ్లోకాలు. అంత అందంగా ఇచ్చారు. పైన ఎవరు నిలబడున్నారు, కింద ఎవరున్నారు, ఆయన ఎలా పెడుతున్నారు, ఆ మూర్తి ఎలా ఉంది, అన్నీ మీకు చూపిస్తూ మాట్లాడారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరే ముందు, అంటే ఇక ఎగిరి ఆకాశంలోకి వెళ్ళాలి పర్వతం మించి, ఆ ఎగిరి ఆకాశంలోకి వెళ్లే ముందు నమస్కారం చేశారు. ఎవరికి? స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనీమతిం. మీతో నేను మనవి చేశాను కదా, నమస్కారం అనేటటువంటిది ఆర్షధర్మంలో చాలా గొప్ప స్థాయిని పొందుతుంది. ఏది తెలుసున్నా తెలుసుకోకపోయినా సరిగ్గా వినయంగా నమస్కారం చేయడం ఒక్కటి వస్తే చాలు మనిషి అభ్యున్నతికి హేతువై కూర్చుంటుంది. భవరోగాన్ని తీసేస్తుందండి, చావుగుట్టుకల్ని తీసేస్తుంది నమస్కారం, అంత గొప్పది. ఒక చమత్కారమైన కవి ఒక మాట అన్నాడు, ఈశ్వర కిందటి జన్మలో నేను నీకు నమస్కారం చేయలేదు, ఈ జన్మలో పుట్టాను, ఈ జన్మలో నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నీకు నమస్కారం చెయ్యను, ఎందుకంటే చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ పుట్టుకలేదు కాబట్టి ఇదే ఆఖరి నమస్కారం. నమస్కారం అంత గొప్పది. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్యుడికి నమస్కారం. సూర్యుడికి ఎందుకు? సూర్యభగవానుడు గురువు. ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసేవాడు గురువు ఒక్కడే. అందుకే గురువు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదుందో దానితో తుల్యమైంది ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్యభగవానుడికి నమస్కారం గురువు గారికి. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కారం. ఇంద్రుడు ఇంద్రియములలో కొన్నింటికి అధిపతి అయి ఉంటాడు, కాదు కాదు పైన దేవలోకానికి అధిపతి అయి ఉంటాడు, ఆయన అనుగ్రహం కావాలి. ప్రత్యేకించి చేతికి ఆయన అధిపతి ఇంద్రుడు. ఈ చేత్తోనే కదూ ఇవ్వాలి ఉంగరం, ఈ చేత్తోనే కదూ పుచ్చుకోవాలి ఆభరణం. కాబట్టి సూర్యాయ మహేంద్రాయ బాహ్యమునందు మహేంద్రుడికి నమస్కారం. పవనాయ, ఇక్కడ చాలామంది పెద్దలు ఏమన్నారంటే పవనాయ అంటే వాయువుకి నమస్కారం చేశాడన్నారు, కానీ మళ్ళీ వెంటనే క్రింది శ్లోకంలో కూడా పవనాయత్మయోనయే తన తండ్రి అయిన వాయువుకని ఉంది. కాబట్టి రెండు మాటలు నమస్కారం ఉండదుగా. కాబట్టి ఇక్కడ పవనాయ అన్న మాటకి పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ ప్రత్యక్తత్వ రూపో రామ, రాముడికి నమస్కారం ఇక్కడ వాయు శబ్దం చేత. ఎందువల్ల అంటే పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్, కేవలం శ్రీరాముడు కాదు ఒక్క రామశబ్దం వాయు శబ్దం చేత ప్రతిపాదింపబడుతుంది. కాబట్టి రాముడికి నమస్కారం, ముందు శ్రీకారం లేదు. శ్రీకారం లేకపోతే ఏమైంది? సీతా సహితుడైన రాముడికి కాదు ఒక్క రాముడికి నమస్కారం. ఇది ఉపాసనలో దోషం. సనాతన ధర్మంలో మీరు ఏ మూర్తిని ఉపాసన చేసినా శక్తి పక్కన ఉన్న మూర్తికే చెయ్యాలి. శక్తి పక్కన లేనటువంటి ఏ మూర్తికి మీరు దైవంగా పూజ చేయడం కుదరదు, అలా చేయకూడదు కూడా, అది దోషం ఉపాసనలో. అందుకే రాముడికి పూజ చేస్తే శ్రీరాముడి కానీ లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు, శివ పార్వతులు జంటగా శక్తితో కలిసి ఉన్నవాడికే పూజ తప్ప ఒక్క రాముడికి పూజ చేస్తే మీరు తట్టుకోలేరు, ఇబ్బందులు వస్తాయి. అందుకే ఎప్పుడు శ్రీరామ అంటాం కానీ రామ అనం. రామ అని రాస్తామా శ్రీరామ అని రాస్తామా? శ్రీరామ అని రాస్తామా? శ్రీకారమే సీతమ్మ తల్లి, అందుకే ఆ సీతమ్మ తల్లే పార్వతీదేవి. శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అంటారు చిక్కన గారి విరాటపురమంలో. ఆ లక్ష్మీయే గౌరీ, ఆవిడే శక్తిస్వరూపం. అందుకే శ్రీ సూక్తం అంటే అమ్మవారు శక్తిస్వరూపం. అందుకే పార్వతీదేవి చేసినా లక్ష్మీదేవి చేసినా సరస్వతీదేవికి చేసినా శ్రీ సూక్తంతో. శ్రీ రాముడి పక్కన వస్తే శక్తి సహితుడైన రాముడు, శ్రీ పక్కన లేకపోతే ఒక్క రాముడికి నమస్కారం సీతమ్మను వదిలిపెట్టినట్టు. ఇది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? లంక దాకా తీసుకెళ్ళింది. సీతమ్మ దర్శనం, సీతమ్మ తల్లి దర్శనం చేయించాల. మళ్ళీ ఎప్పుడు దిద్దుబాటు, మళ్ళీ ఇంకో నమస్కారం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, ఆవిడికి కూడా నమస్కారం. అప్పుడు అశోభనం కనపడింది. ఉపాసనా వైక్లభ్యాన్ని దిద్దుతుంటుంది. మన ఆరాధన ఎలా ఉండాలో, మనం ఎలా ఆరాధన చేయాలో నేర్పుతుంది. మరి శంకరాచార్యుల వారికి గుడి ఎలా కట్టారండి? వస్త్రం ఇవిస్తాం. ఆయన జ్ఞానమును బోధించినటువంటి గురువు.
కాబట్టి ఒక గురువుకి గురు పూజ చేయొచ్చు కానీ ఒక గురువుని తీసుకొచ్చి గురువు ఈశ్వరుడు ఎందుకని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అది ఆయన స్థాయి నువ్వు ఉపాసనకి ఈశ్వరోపాసన చెయ్యాలని కూర్చుంటే మాత్రం పూజలో నువ్వు సశక్తి స్వరూపుడైన వాడికే పూజ చేయాలి పక్కన అమ్మవారు ప్రకటనంగా స్త్రీ రూపంలో అమ్మవారు పక్కన కూర్చున్న మూర్తికి పూజ చెయ్యాలి తప్ప అసలు అమ్మవారి రూపంతో స్త్రీ పక్కన లేని మూర్తిని ఈశ్వరుడిగా పూజ చెయ్యకూడదు నే చెప్పట్ల సుందరకాండలో ఉంది సుందరకాండ తీర్పు అంతేది కాబట్టి ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం ఎందుకని మహానుభావుడు అసలు సృష్టికర్త కదండి ఆయన ఆయనే కదా ఆయన అనుగ్రహం ఉంటే కదా ఏ అస్త్రములకు కట్టుబడడు అని ఆయన అనుగ్రహం భూతేభ్యశ్చ అంజలిం కృత్వా సమస్త భూతములకు నమస్కారం ఎందుకని ఏమో సీతాన్వేషణంలో రామకార్యంలో నాకు ఎవరెవరు తోడుపడాలో అందరికీ నమస్కారం భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనీమతి కొంతమంది పెద్దలు అన్నారు కదయా ఇందులో చమత్కారం కూడా ఉంది హనుమ యొక్క పుట్టిన దగ్గర నుంచి పెరుగుదల వరకు నేను పుట్టిన పుట్టుక సార్థకత పొందాలంటే నాకు ఈ సీతాదర్శనం వల్లనే అసలు నా పుట్టుకకి సార్థకత అన్న స్మరణ అంతర్లీనంగా ఉందన్నారు ఎందుకని ససూర్యాయ పుట్టగానే సూర్యుడి వంక వెళ్ళాను ససూర్యాయ మహేంద్రాయ ఇంద్రుడు నన్ను దవడ మీద కొట్టాడు కింద పడ్డాను పవనాయ మా నాన్నగారు కోపం వచ్చి ఆప్చేశారు సమస్త భూతాలకి వాయుని స్వయంభువే బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి వరాలిచ్చారు అప్పుడు నన్ను భూతేభ్యశ్చ అంజలిం కృత్వా సమస్త భూతములు సంతోషించాయి దేవతాగణములు నాకు వరాలిచ్చాయి దీని వలన నేను ఏ అనుగ్రహాన్ని పొందానో ఈ అనుగ్రహములన్నీ సీతాదర్శన రూపంలో నన్ను అనుగ్రహించుగాక ఫలవంతమగుగాక అలా కూడా ఉంది ఇందులో అన్నారు నేను మీతో మనవి చేశాను కదండి బహుభంగిమల ఎలా మీరు ఆలోచించగలిగితే అలా మిమ్మల్ని అమృత ప్రాయుల్ని చేస్తున్నది అంజలిం ప్రాముఖ కృత్వా పవనాయ ఆత్మయోనయే తతోహి వృధేగంతుం దక్షిణో దక్షిణాం దిశం ఆయన వెళ్ళవలసినది దక్షిణ దిక్కుకి దక్షిణ దిక్కుకి వెళ్ళవలసినటువంటి వారు దక్షిణ దిక్కుకి ఎదురుగా నిలబడ్డారు ఇప్పుడు అటు కదా ప్రయాణం అటు ఎగరాలి కదా అని ఆ దిక్కుకు మాత్రం నమస్కారం చేయకూడదు ఎందుకని ఆ దిక్కుకు అధిపతి యమధర్మరాజు గారు కాబట్టి నమస్కారం చెయ్యవలసి వచ్చి దేవతానుగ్రహం నీకు కావాలి అది నీకు ఇహమునందు సమస్త భోగములు ఇవ్వాలంటే ఒక్క సంధ్యావందనంలో చేసే దిగ్దేవతా నమస్కారం తప్ప ఇంకా ఎప్పుడూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉన్నా దక్షిణాన్ని చూస్తూ నమస్కారం చేయలేదు అంజలిం ప్రాముఖ కుర్వన్ తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు తూర్పుకి తిరిగి పూజ చేసినా తూర్పుకి తిరిగి నమస్కారం చేసినా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు దేవతానుగ్రహాన్ని కోరుకున్నారు కాబట్టి ఆయన తూర్పుకి తిరిగి నమస్కారం చేశారు అప్పుడు పవనాయత్నయోనయే తను ఎవరి కుమారుడో ఆ పవనునకు వాయుదేవునకు కూడా నమస్కారం చేశారు తండ్రికి చేసి బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం బాహువుల చేత చరణముల చేత అంటే చేతులతో పాదములతో కూడా ఆ పర్వతాన్ని బాగా నొక్కారు పీడించారు పాదములతో ఇలా దట్టించడం కుదురుతుంది కానీ చేతులతో వంగి నొక్కలేదు కదండి మరి చేతులు ఎలా పనికి కుదురుతాయి అంటే మీరు ఒకటి గమనించండి శక్తి తాడనం చేసేటప్పుడు అంటే కాళ్ళతో బాగా నొక్కేటప్పుడు చేతులు కూడా అంటాం చేతులు ఇలా అంటే మీరు బాగా నొక్కగలరు చేతులు ఉపయోగించకుండా కాళ్ళు ఒక్కటే ఇలా అనండి మీరు అలా అనలేదు ఇంకా అంత చేతులు ఊపకుండా నడవండి చూస్తాను అదేంటి అలా నడుస్తున్నాడు అంటారు చేతులు ఊపుతూ నడిస్తేనే వేగంగా నడవగలరు పరస్పర సంబంధం ఉంటుంది అంటే అంత శక్తితో పీడించారు గట్టిగా నొక్కారంటే మహర్షి ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా మీకు ఆ దర్శనాన్ని కృప చేస్తున్నారో చూడండి సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్ ఆయన ఆ పర్వతాల్ని గట్టిగా పాదాలతో నొక్కారట నొక్కేటప్పుడు ఆ పర్వతం ఇలా కిందకి దిగింది ఆయన యొక్క పాదముల యొక్క ఒత్తిడికి అది ఇలా కిందకి దిగితే చెట్లు ఒక్కసారి కదిలేయలేక మరి పర్వతం కదిలితే చెట్లు కదలవండి అకస్మాత్తుగా ఇది కుంగింది అనుకోండి వేదిక ఇవన్నీ కదులుతాయా కదలవా నేను కూడా కదులుతాను కదా
కాబట్టి అది కుంగింది, చెట్లన్నీ కదిలాయి. చెట్లన్నీ కదిలితే చెట్లు ఏం చేస్తాయి? పువ్వులన్నీ వదిలేసాయి, అన్ని పువ్వులు కింద పడ్డాయి. ఇప్పుడు కొండా పువ్వులతో నిండిపోయింది. అనుకోని విధంగా ఈయన కూడా పుష్పాభిషేకంలో తడిసిపోయారు. కొండ మీద ఉన్న పువ్వులతో కూడిన కొండ అన్నట్టు ఈయన ఉన్నారు. అలా నొక్కారు, మొదట నొక్కినప్పుడు చెట్లు కదిలాయి. సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పవశాతయత్ తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వత సలిలం సంప్రసుస్రావ మదమ్మత్త ఇవద్విప. ఒక ఏనుగుకి మదజలం ఎలా కారుతుందో మీకు నేను ఇవాళ ప్రొద్దున్నే వినాయక వైభవం చెప్పేటప్పుడు మనవి చేశాను మదజలం గురించి. ఏనుగు యొక్క మదజలం ఎలా కారుతుందో అలా ఆ స్వామి హనుమ పర్వతాన్ని పీడిస్తే ఒక్కసారి నీటి ధారలు కారాయట ఆ పర్వతం నుంచి. అంటే జలపాతములు, నీటి కయ్యలు ఉంటాయి కదండి, అవి బాగా నొక్కుని ఒక్కసారి ఆ పైకి తన్ని అయిందనమాట. జల తన్ని ఆ నీరంతా కూడా ఉబికింది. గిరినా పిడ్యమానేన పిడ్యమానాని పర్వత పర్వశః సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. ఆయన గట్టిగా పర్వతాన్ని ఇంకా నొక్కారు. ఒక మాట నొక్కి విడిచిపెట్టక మళ్ళీ ఎగరడం కోసమని, పర్వతం నొక్కడం ప్రయోజనం కాదు, ఆ 100 యోజనములు వెళ్ళడానికి సరిపడనంత వేగాన్ని పుంజుకోవడానికి ముందు సిద్ధపడుతున్నారు. ఒక విమానం ఉందనుకోండి, టేకాఫ్ అని ఉంటుంది, వెళ్ళిపోవాలి ఆకాశంలోకి. వెళ్ళిపోవాలి అంటే అకస్మాత్తుగా ఉన్నదన్నట్టు ఇలా ఎగరదు, ముందు వేగంగా భూమి మీద పరిగెత్తి మెల్లిగా భూమి నుంచి ఇలా ఏటవాలుగా ఆకాశంలోకి లేస్తుంది. లేచి తాను కావలసిన ఎత్తుకు వెళ్ళానన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలా నిలబడి అలా ప్రయాణం మొదలు పెడుతుంది. వేగంగా భూమి మీద పరిగెత్తి భూమిని విడిచిపెట్టినట్టు పర్వతం నుంచి ఎగిరే ముందు పర్వతాన్ని బాగా ఒక్కసారి తొక్కి చూస్తున్నారు ఆయన. ఇంకా ఎగురుతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట తొక్కారు గట్టిగా. తొక్కితే గిరినా పిడ్యమానేన పిడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి ఆ పర్వతంలో. ఆ గుహల్లో పెద్ద పులులు, సింహాలు ఇలాంటివన్నీ పడుకున్నాయి. ఎప్పుడైతే గట్టిగా నొక్కారో ఆ గుహలు ఇలా మూసుకుపోయాయి. మూసుకుపోతుంటే ఒక్కసారి పైనున్న బండలు కింద పడుతుంటే ఆ పడుకున్నటువంటి జంతువులు ఒక్కసారి గుహలోంచి దూకి బయటకు వచ్చాయి. బయటకు వచ్చేటప్పుడు కొన్ని రాగలిగాయి, కొన్ని లోపలుండిపోయాయి, కొన్నింటికి నడుము వరకు వచ్చేటప్పటికి నొక్కేసింది గుహ. ఇవన్నీ వికృతంగా పెద్ద పెద్ద అరుపులు అరిచి పరిగెడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా కూడా క్రూర మృగముల యొక్క అరుపులతో నిండిపోయింది. తాస్తథా సవిశైర్దస్తాః కుపితైస్తైర్ మహాశిలాః జజ్వలు పావకోదీప్తా బిబిదుశ్చ సహస్రధ. ఇంకా గట్టిగా నొక్కారు. ఈసారి పర్వత గుహలైపోయి పాముల యొక్క కలుగులు మూసుకుపోయి. ఇప్పుడు ఆ పాముల కలుగులు ఇంతంత కన్నాలే కదండి ఉంటాయి. ఆ కన్నాలు మూసుకుపోతుంటే పాములు అయ్యి బాబోయ్ పుట్టక గిలిపోతుందని ఒక్కసారి ఆ పుట్టలోంచి బయటకు వచ్చేయిపోయి సగం వచ్చే పుట్ట మూసేసుకుంది. మూసేసుకునేటప్పటికి ఆ బాధతో అవి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద శిలల్ని కాట్లు వేసాయి. కాట్లు వేస్తే వాటి నోట్లోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రానికి ఆ రాళ్ళు రాళ్ళకి తగిలి ఆ పక్కనే అగ్నిహోత్రాన్ని ఉపశమింపజేయగలిగినటువంటి ఔషధులు ఎన్నో ఉన్నా ఇన్ని పాములు ఏకకాలంలో కరవడంతో ఆ మహేంద్రగిరి పర్వతం అంతా కూడా పెద్ద అగ్ని జ్వాల బయలుదేరింది. ఒక యోగి యొక్క స్థితి ఎందు కలిగేటటువంటి యోగాంతర్గతమైనటువంటి రహస్యములు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతూ యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషజ్ఞాన్యపి నాగానాం నశే కుశ్యమితం విషం. ఆ పాములు కాట్లు వేస్తే ఉపశమింపచేయగలిగినటువంటి ఔషధులు ఆ పర్వతం మీద ఉన్నా అవి ఆ అగ్నిహోత్రాన్ని చల్లార్చలేకపోయాయి. ఇప్పుడైన ఒక్కసారి బయలుదేరడానికి ఇంకా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. అక్కడ విద్యాధరులు పానపాత్రలు పెట్టుకుని ప్రియురాళ్లతో కలిసి కూర్చుని మంచి భోజనాలు మాంసాలు తింటూ మద్యపానం చేస్తూ కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే పర్వత శిఖరాలు కదిలిపోయాయో అయ్య బాబోయ్ ఏదో ఉపద్రవం వచ్చిందనుకుని వాళ్ళు కాంచన పాత్రలు, వాళ్ళు తెచ్చుకున్న బంగారు వరలలో పెట్టుకున్న ఖడ్గాలు కింద పెట్టి ప్రియురాళ్ళని ఎడంచేత్తో కౌగిలించుకుని తాను తింటూ ఆవిడికి పెడుతూ ఏదో సంతోషిస్తున్నారు. వాళ్ళు పర్వతం కదిలిపోయేటప్పటికి అమ్మ బాబోయ్ ప్రమాదం వచ్చిందని కాంచన పాత్రలు వదిలేశారు, కత్తులు వదిలేశారు.
ప్రియురాలని మాత్రం సంకలో పట్టుకుని ఒక్కసారి పైకి ఎగిరిపోయారు. పైకి ఎగిరిపోయి వాళ్ళు ఆకాశంలో నిలబడి చూస్తున్నారు అక్కడి నుంచి. ఏం జరిగింది ఇంత ఒక్కసారి ఈ పర్వత శిఖరములన్నీ కదిలిపోతున్నాయి, ఏమిటి కారణం అయి ఉంటుంది అని ఆ విద్యాధరులు తమ ప్రియురాళ్లతో కలిసి చూస్తున్నారు. చూస్తున్నప్పుడు గిరినాపీఠ దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తు రాకాశే వీక్షాంచకృష్య పర్వతం. ఆ ఆకాశంలో నిలబడినటువంటి వారు బ్రద్దలైపోతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ మహేంద్రగిరి పర్వతాన్ని చూస్తున్నారు. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. ఒక పర్వతం పర్వతం నుంచి బయలుదేరుతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ హనుమ మొసళ్లతో కూడినటువంటి ఆ సముద్రం మీద ఎగరడానికి సిద్ధపడుతున్నారు అపారమైన వేగంతో. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్పాపం ప్రాప్తుమిచ్చతి. ఏమి మహానుభావుడయ్యా, ఈయన రాముని కొరకు వానరుల కొరకు తను ఇంత కష్టపడుతున్నా తనింత క్లేశపడుతున్నా పట్టించుకోకుండా రామకార్యం కోసం వానరుల కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు, ఎంతటి మహాపురుషుడు అని ఆ విద్యాధరులందరూ కీర్తిస్తున్నారు. దుదువేచ సరోమానీ చకంపే చాచలోపమ ననాద సుమహానాదం సుమహాని వతో యద బాహూ సంస్తంభయామా సమహా పరిగసన్నిభౌ సపాదచ కపి కట్యాం చరణౌ సంచుకోచిత మార్గమాలోకయన్ దూరా తూర్ధం ప్రణిహితే క్షణ రుదోద హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆయన ఇంకా బయలుదేరడానికి సిద్ధపడి 2 పాదములను ఆ పర్వత శిఖరాలకి గట్టిగా తొక్కి పెట్టారు. ఒక్కసారి మోకాళ్ళు వంచారు, బలాన్ని తొడల్లోకి బాగా లాక్కుంటున్నారు, నడుము సన్నం చేశారు, ఊపిరి బాగా తీసి కుంభకంలో బిగపట్టారు, గుండెని ఊపిరి నిండా నింపి ఆ వాయువుని కుంభించారు. కుంభించి ఇక బయలుదేరడానికి సిద్ధంగా 2 చేతులు ముందుకి చాపారు. ఆ తోకని ఒక్కసారి పైకెత్తి ఇలా ఊపారు, ఆ తోకని నేలకేసి ఠపీమని కొట్టారు. 2 కన్నులతోటి అదే పనిగా ఆకాశంలోకి తాను వెళ్ళవలసినటువంటి మార్గం వంక చూస్తున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్క పొడుచుకుని ఉన్నాయి, సన్ననైనటువంటి నడు, బిగించబడినటువంటి పరిఘల్ లాంటి బాహువులు, అలా నిలబడి ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి స్థితిలో కింద ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యంగా ఆయన మూర్తిని చూస్తున్నారు. ఆయన ఒక్కసారి కిందకి చూశారు, చూసి వాళ్లతో అంటున్నారు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకత్మజాం అనేనైభిః వేగేన గమిష్యామి సువాలయం బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహాం యేష్యామి సహసీతయ ఉత్పపాతాధ వేగేన వేగవాన్ అభిచారయన్ సుపర్ణ వివచాత్మానం మేనేస కపికుంజరః. ఆయన అక్కడ ఉన్నటువంటి వానరులతో అంటున్నారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ రామచంద్రమూర్తి తన ఎడమ చేతితో బంగారు కోదండాన్ని పట్టుకుని వింటినారి విప్పి తన కోదండం కింద కట్టి ఆ వింటినారిని ఆకరణాంతము లాగి విడిచిపెట్టేటటువంటి బంగారు బాణము ఏ విధంగా ప్రయాణించి లక్ష్యం మీద పడుతుందో మధ్యలో ఆగదో అలా నేను కూడా లంకా పట్టణాన్ని చేరిపోతాను, చేరిపోయి రామకార్యాన్ని సాధిస్తాను. ఇప్పుడు నాదా బలం రాముడి చేతి నుంచి విడువబడినటువంటి బాణం యొక్క బలం రాముడి బలమా? రాముడి బలం బాణంలో పెడుతుంది, రామబాణం కార్యాన్ని సాధిస్తే అది రామబాణం గొప్పతనం కాదు, రాముడి గొప్పతనం, రాముడి పరాక్రమం బాణంలోకి వెళ్ళింది. అలా నేను 100 యోజనముల దూరాన్ని వెడుతున్నాను అంటే అది నా గొప్ప కాదు, రామచంద్రమూర్తి గొప్ప, అది ఆయన భక్తి. కాబట్టి యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకత్మజాం అనేనైభి వేగేన గమిష్యామి సువాలయం బద్ధ్వా రాక్షస రాజానాం ఆనయిష్యామి రావణం సర్వదా కృత కార్యోహాం యేష్యామి సహసీతయ. నేను ఇది ధృతి అంటారు, అంటే మొక్కలోని పట్టుదల, చెదిరిపోకుండా గుండె నిబ్బరంతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ.
నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచన లంకను చేరుకుని నాలుగు అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా రావణ పాలిత అయినటువంటి లంకాపట్టణాన్ని వెతికినప్పుడు నాకు సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే లంకాపట్టణం నుంచి బయలుదేరి స్వర్గలోకానికి వెడతాను, అక్కడ కూడా వెతుకుతాను. సీతమ్మ తల్లి జాడ అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ లంకాపట్టణానికి వచ్చి 10 తలల పురుగు రావణాసురుణ్ణి పట్టి ఈడ్చి తీసుకొస్తాను. తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదారవిందముల యందు పారేసి వాడితో చెప్పిస్తాను ఎక్కడ దాచాడో సీతమ్మని. కాబట్టి సర్వధాకృత కార్యోహం యేష్వామి సహసీతయ, అవసరమైతే రామునితో సహా లంకా పట్టణాన్నంతటిని పెళ్లగించి తీసుకొస్తాను. నా బలం అటువంటిది, అటువంటి ప్రజ్ఞతో బయలుదేరుతున్నాను, మీరు బెంగపెట్టుకోవద్దన్నారు. ఒక్కసారి ఆ పర్వత శిఖరముల మించి దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక ఆయన ఈ వేగం ఈ వెళ్ళినటువంటి దాని మీద ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఖచ్చితంగా అలా వెళ్లే వాళ్ళు వేగాన్ని పుచ్చుకునేటప్పుడు అలాగే పెడతారు. సుందరకాండలో చెప్పింది ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ దృష్ట్యా 100కి 100 రూపాయలు నిజమని. ఆ పర్వత శిఖరం నుంచి ఆయన ఎగిరి వెడుతున్నప్పుడు మహానుభావుడు ఊరువే గోద్ధితా వృక్షా ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమద్వానం స్వబంధుమివ బంధమా తామూరు వేగోన్మథితా సాలాశ్చాన్యేన గోత్తమా అనుజగ్ముర్ మహమామంతం సైన్యాయువ మహీపతిం. ఆయన వెడుతున్నప్పుడు ఆయన యొక్క తొడల వేగానికి ఆ పర్వత శిఖరముల మీద పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటి వేళ్లతో పెకలింపబడి ఆయనతో వెళ్ళిపోయాయి. చూడండి, వేగంగా వెళ్ళిపోతుంది అనుకోండి, ఒక వాహనం చిన్న చిన్న కాగితం ముక్కలు అవి కూడా వెళ్ళిపోతాయి దాని వెనకాల. అలా ఆయన ఎంత వేగంతో ఎగిరారంటే ఆ వేగానికి పెద్ద పెద్ద వృక్షములు పెకలింపబడ్డాయి, చిన్న చిన్న చెట్లు పెకలింపబడ్డాయి. ఇన్ని ఒక్కసారి చెట్లు పెకలింపబడి ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే ఎలా ఉందంటేట రాజు వెంట సైన్యం వెడుతున్నట్టుందిట. అంత వేగంతో మహానుభావుడు బయలుదేరి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు అంత వేగంతో ఆకాశ మార్గంలోకి పుంజుకున్నారేమో, ఆ వేగంతో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి వచ్చి ఇలా నిలబడితే ఇక్కడి నుంచి చూసే వాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నారోట. తస్యాంబర గతౌ బాహూ దదుషాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ నిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. 5 తలలు కలిగినటువంటి పాము ఎలా ఉంటుందో, ఆకాశంలో 5 తలల పాము పెడుతుంటే ఎలా ఉంటుందో, అలా తన 2 చేతులు ఇలా చాపి వెళ్ళిపోతున్నటువంటి హనుమ 5 తలల పాము పెడుతోందా అన్నట్టుగా పెడుతున్నారట. పిబన్నివ బభౌ చాపి సూర్మిమాలం మహర్ణవం పిపాసు వివచాకాశం దదృశేష మహాకపిహి. ఆయన ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని ఈయన తాగేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, అంత వేగంతో వెళ్ళిపోతున్నారు. తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గానుసారిన నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ. అలా వెడుతున్నప్పుడు బాగా చీకటిగా ఉన్నప్పుడు ఒక పర్వతం దగ్గర నిలబడి చూస్తే దూరంగా పర్వత గుహలో 2 కొరవులు కాలుతున్నాయనుకోండి, ఆ వెలుగుతున్న 2 మంటలు చీకటి గుహలో ఎలా కనపడతాయో ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క 2 కళ్ళు పచ్చగా మెరిసిపోతూ అలా కనపడుతున్నాయి. అంటే ముందు నుంచి చూపించారు. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుశీర్షం ప్రకాశేతే చంద్ర సూర్యా వివోదితౌ. ఆయన ఆ లాంగూల చక్రం అంటారంటే సూర్యుడు చుట్టూ పరివేశం కడుతుంది, ఇలా చక్రంలా కట్టి మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఇల్లు కట్టాడంటుంటారు చిన్నతనంలో, చంద్రుడు ఇల్లు కట్టాడంటూ, చంద్రుడు గూడు కట్టాడంటుంటారు. అలా ఆయన ఇలా ఎగురుతున్నప్పుడు ఆయన పృష్ఠభాగం నుంచి ఆయన తోక ఇలా పైకి లేచి ఆయన తల దగ్గరికి ఇలా వస్తే మధ్యలో ఉన్నటువంటి తేజోమూర్తి అయిన హనుమ లాంగూల చక్రం మధ్యలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా ఉన్నారట. వెనక నుంచి చూస్తే ఆయన మహానుభావుణ్ణి ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ సంధ్యయా సమభిస్పృష్టం యదాతత్ సూర్యమండలం. వెనక నుంచి చూసినప్పుడు బ్రద్దలైన జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పృష్ఠభాగం. ముందుకొచ్చి చూస్తే ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ, ఆ ముఖము ఆ ముక్కు ఇవన్నీ ఎర్రగా సంధ్యారుణ కాంతులతో ఉండేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్నారు. ఉండి తస్య వానరసింహస్య ప్రమాణస్య సాగరం కక్షాంతరగతో వాయు జీమూత ఇవగజ్యతి. ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే
ఆ రెండు చేతులు ఇలా పెట్టి వెడుతున్నారేమో, ఈ బాహుమూలములలోంచి గాలి విపరీతమైన వేగంతో వెడుతుంటే ఒక రకమైనటువంటి మేఘగర్జన లాంటి ధ్వని లాంటి ధనుస్తోంది ఆకాశంలో. అలా వెళ్ళిపోతున్నారు. తిమివక్ర జుషా కూర్మ దృశ్యంతే వివృతాస్తథ వస్త్రాపకర్షకేణే శరీరాణి శరీరినాం. ఆయన యొక్క తొడల వేగానికి సముద్రంలో ఉండేటటువంటి నీరంతా చాప చుట్టినట్టుగా చుట్టబడి ఒక్కసారి పైకి లేచి ఆ కెరటాలు మళ్ళీ ఇలా పడిపోతున్నాయి. పడిపోయినప్పుడు మమ్మల్ని ఎప్పుడూ ఎవ్వరూ చూడరు కదా అనుకుని ఆ సముద్ర గర్భంలో పడుకున్నటువంటి తిమింగలాలు, మొసళ్ళు, తాబేళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కసారి ప్రపంచానికి కనపడ్డాయిట. ఎందుకని, సముద్రం అంతా చాప చుట్టినట్టు పైకి లేచింది. లేచి ఆ కెరటం విరిగి పడిపోతుంది ఆయన వెళ్ళిపోతున్నప్పుడు. ఇక్కడ ఉన్నవన్నీ కనపడుతున్నాయి. మళ్ళీ ఆ జలరాశి పడిపోయి వెనక్కి వచ్చినప్పుడు ఇవన్నీ కప్పబడుతున్నాయి. అలా వెళ్ళిపోతున్నాయట. మహర్షి ఎంత గొప్ప ఉపమానం వేస్తారంటే, వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరినాం. నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి మీదకి గాలి విపరీతమైన వేగంతో ప్రసరిస్తే ఆయన ఒంటి మీద ఉన్న బట్ట తొలగిపోతే, గోప్యముగా ఉండవలసిన అవయవములు కనపడితే ఎలా ఉంటుందో అలా ఎప్పుడూ కనపడకుండా సముద్రంలో ఉండేటటువంటి జంతువులు ఆ సముద్రం చాప చుట్టినట్టు చుట్టబడి పైకి లేస్తే కనపడ్డాయి. అంత వేగంతో వెడుతున్నారు. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం తరితం తదా వనర్షుః పుష్పవర్షాణి దేవ గంధర్వదానవాః. ఆయన వెడుతున్న వేగాన్ని, రామకార్యం మీద ఆయనకున్న నిష్ఠని చూసినటువంటి దేవతలు ఎంతో సంతోషించి ఆ పైనుంచి ఆయన మీద పుష్పవృష్టిని కురిపించారు. పైనుంచి పుష్పవృష్టి, కింద నుంచి ప్రాణులన్నీ చూస్తున్నాయి. దేవ యక్షవ గంధర్వ కిన్నెర కింపురుషాది గణాలన్నీ నిలబడిపోయాయి ఆకాశంలో. ఏమి వేగం, ఏమి అద్భుతం, ఏమి రామకార్యం గురించిన పట్టుదల, ఏమి మహానుభావుడు, ఏమి ప్రయాణం శ్లాఘిస్తున్నారు. తస్మిన్ ప్లవకశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకు కులమానార్ధి చింతయామాస సాగర సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఆ సముద్రం తనలోనే ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని, బంగారు పర్వతం వంక చూసి అందుకే ఎంత వేగంతో వెళ్ళిపోతున్నాడో చూడు మహానుభావుడు. అంత వేగంతో వెడుతున్నాడే రామకార్యం మీద. ఆయన వెడుతున్నప్పుడు నీవు నాలో ఉన్నావు బంగారు పర్వతానివి, నీ మీద చెట్లున్నాయి, దానికి కందమూలాలున్నాయి, పళ్ళున్నాయి, తేనెపట్లున్నాయి, నువ్వు ఒక్కసారి పైకి లేచి అంత అలసట పొంది వెడుతున్నటువంటి స్వామికి విశ్రాంతినివ్వద్దు. అహమిక్ష్వాకునాథేన సగరేణ విబద్ధత ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి 60,000 మంది సగరులు భూమి మీద తీసినటువంటి గోతులలో వచ్చి నిలబడినటువంటి నీటి విడుదల ఏర్పడినటువంటి కారణం చేత నాకు సాగరం అని పేరు. నేను ఇక్ష్వాకు వంశం వల్ల ఏర్పడ్డాను. అటువంటి నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వద్దు. కాబట్టి సముద్రాన్ని నేనేమిస్తాను, నేను నాలో ఉన్న రత్నాలు పుచ్చుకుంటాడా, ముత్యాలు పుచ్చుకుంటాడా, ఉప్పు నీరు తాగుతాడా, నీ దగ్గర అయితే కందమూలాలున్నాయి, తేనెపట్లున్నాయి. మహానుభావుడు ఒక్కసారి పర్వతం మీద దిగి కాస్త తేనె తాగి పళ్ళు తిని వెడతారు. కాబట్టి ఇవ్వద్దు, కాబట్టి లే. హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం తమిహాసుర సంఘానాం పాతాల తలవాసినాం దేవరాజ్ఞ గిరిశ్రేష్ట పరిగస్సన్ నివేశిత. నువ్వు ఒకనకొకప్పుడు ఇంద్రుడు నీ రెక్కలు తెంపేద్దామని వజ్రాయుధం ప్రయోగిద్దామనుకున్న సమయంలో ఎగిరి వచ్చి సముద్రంలో పడ్డావు. పడితే వెళ్ళి పాతాళలోకం నుంచి రాక్షసులు ప్రతిరోజు పైకొచ్చేటటువంటి ద్వారానికి అడ్డంగా పడ్డావు. ఇంద్రుడు అనుకున్నాడు, పోన్లే, కదిలితే నీ చంపేస్తానని కదలదు, కదలకుండా బిలానికి అడ్డం పడింది కాబట్టి ఇంకా రాక్షసులు పైకి రారు, ఉపకారం జరిగింది కదా అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. రెక్కలున్నా ఎగరకుండా నువ్వు అందులో పడున్నావు ఇన్నాళ్ళ నుంచి, ఇప్పుడు బయటికెడితే ఇంద్రుడు రెక్కలు తెంపేస్తాడేమో అన్న భయాన్ని పక్కన పెట్టు. అంతటి మహానుభావుడు వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంకెందుకు మన ఇద్దరం ఉండి ప్రయోజనం ఏమిటి, ఎందుకు ఆ కందమూలాలు, ఎందుకు ఆ తేనె. అటువంటి వాడికి ఇచ్చిన ఆతిథ్యం ఏదో అదే ఆతిథ్యం. కాబట్టి లే పైకి. తిర్యగుర్ధ మదశ్చైవాసక్తిస్తే శైలవర్ధితం తస్మాత్ సంచోదయామిత్వాం ఉత్తిష్ట గిరిసప్తమ
ఒక్కసారి పైకి లే, నీకు శక్తి ఉంది, నువ్వు పైకి లేవగలవు, నిలువుగా తెరవగలవు, అడ్డంగా తిరగగలవు, పక్కలకి పెరగలవు. తిర్యగుర్ధ మనశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం, నువ్వు అలా పెరగగలవు కాబట్టి ఆ మహానుభావుడికి ఆతిథ్యం ఇయ్యి. కురు సాచివ్యమస్మాకం నన కార్యమతిక్రమేత్ కర్తవ్యమృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఆయనకి నహ, నాకు మాకు ఉపకారం చేయడం కోసం ఆలస్యం లేకుండా నువ్వు హనుమకి ఉపకారం చెయ్యాలి, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. మహానుభావులకి కోపం ఎందుకు వస్తుందో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చేయకపోతే వస్తుంది. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యా ఏమనుకోకండి, మీరు వచ్చినప్పుడు నేను పిలవలేకపోయాను, ఎక్కడ ఉన్నాను సముద్రంలో అంటే బాగుండదు, లేవాలంతే. కాబట్టి లే, ఆలస్యం చేయక వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు మహానుభావుడు, ఉంటాడా, వెళ్ళిపోతాడు మళ్ళీ వేగంగా, అందుకని ఆయనకి తొందరగా ఆతిథ్యం ఇయ్యి అన్నారు. అలా ఇస్తే కాకుత్సస్యా నృశంసస్యంచ నృశంసంచ మైథిల్యాశ్చ వివాసనం శ్రమంచ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్తా ధాతుమర్హసి. అక్కడ శ్రీరాముని యొక్క కష్టాన్ని, ఆయన సీతమ్మ కనపడలేదని పెట్టుకున్న బెంగని, రాముని ఎడబాటు చేత సీతమ్మ తల్లి పొందుతున్నటువంటి దుఃఖాన్ని, హనుమ యొక్క కార్యభారాన్ని గుర్తించు. ఇటువంటి పరిస్థితుల్లో రాముడు సీతమ్మ కనపడలేదని బాధ పెట్టుకుని ఉన్నాడు, సీతమ్మ రాముడి నుంచి దూరమైందని బాధ ఉంది, వాళ్ళిద్దరి బాధ తీర్చడానికి ఇంత బాధ కోర్చి ఆయన వెడుతున్నాడు. మనం ఇటువంటి అప్పుడు ఆతిథ్యం ఇవ్వకపోతే కాల్సనా, మన దగ్గర శక్తి ఉండి కాబట్టి లే, పైకి లే అంది. హిరణ్యనాభోమైనాకో నిశమ్య లవణాంభస ఉత్పపాత జలాత్ తూర్ణం మహాద్రుమలతాయుత. ఆయన పెద్ద పెద్ద చెట్లతో, లతలతో, తేనెపట్లతో, కందమూలాలతో, బంగారు శిఖరాలతో ఆ మైనాకుడు సముద్రంలోంచి ఒక్కసారి పైకి లేచాడు. ఇప్పటి వరకు సముద్రం కనబడుతోంది, అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయి. తనకి ఇష్టమైన చెట్లు, తేనెపట్లు, పళ్ళు, కందమూలాలు అన్నీ కనబడ్డాయి. దదర్శయామాస శృంగాని సాగరే నియోజిత శాతకుంభ నిభై శృంగై సకిన్నరమహోరగై. పావులతోటి, చెట్లతోటి ఉన్నటువంటి ఆ బంగారు శిఖరాలు అకస్మాత్తుగా సముద్రంలోంచి పైకొస్తే చూసినటువంటి హనుమ అనుకున్నారట, మధ్యేలవణతో యస్య విఘ్నోజమితి నిశ్చిత. ఉప్పు సముద్రంలోంచి ఏమిటి, బంగారు శిఖరాలు పైకి రావడం ఏమిటి, కాబట్టి ఇది ఖచ్చితంగా విఘ్నమే. నేను రామకార్యం మీద వెడుతున్నప్పుడు ఆ కార్యము జరగకుండా చూడడానికి ఎవరో నాకు అడ్డొచ్చారనుకున్నారట అనుకుని వరసాపాతయామాస జీవూత విపమారుత. ఒక్కసారి తన వక్షస్థలంతో కొడితే ఆ పర్వత శిఖరాములు చూర్ణములై కింద పడిపోయింది. అప్పుడు ఆ పర్వతం అనుకుందిట, సతథా పాతితస్తేన కపినా పర్వతోత్తమ బుద్ధాతస్య కపేర్ వేగం జహర్షత నందచ. అబ్బా ఏమి వేగం అయ్యా మహానుభావ, వెళ్ళిపోతావేమో అని గభాలను పైకి లేస్తే అంత వేగంతో కొట్టావు గుండెలతో, కోట్ట చూర్ణములై కింద పడిపోయాను, ఎంత వేగమయ్యా అని పొంగిపోయింది ఆ పర్వతం. మానుషం ధారయన్ రూపమాత్మన శిఖరే స్థిత. మనుష్య రూపాన్ని పొంది తన శిఖరం మీద తానే నిలబడ్డాడు మైనాకుడు. నిలబడి దుష్కరం కృతవాన్ కర్మ తమిదం వనరుత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. చాలా దుష్కరమైనటువంటి కార్యాన్ని చేస్తున్నావు మహానుభావ వనరుత్తమ హనుమా, నువ్వు నిపత్యమ శృంగేషు ఒక్కసారి నా శిఖరాల మీద దిగు, విశ్రమస్వ యథాసుఖం కాసేపు విశ్రాంతి తీసుకుని సుఖాన్ని పొందవయ్యా. కృతీచ ప్రతికర్తవ్యం నేష ధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్త సమ్మానమర్హతి తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ట విశ్రాంతోనుగమిష్యసి. సముద్రుడు నన్ను ప్రేరేపించాడు నీకు ఉపకారం చెయ్యమని, నీకు ఆతిథ్యం ఇమ్మని, కాబట్టి ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగి కందమూలములను తిని తేనె తాగి విశ్రాంతి పొంది మళ్ళీ బయలుదేరన్నారు. చూశారట హనుమ. ఆయన పైగా ఇక్కడ ఒక పెద్ద ధర్మసూక్ష్మం ఒకటి చెప్పింది, కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన, ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం ఈ జాతి లక్షణం. పరోపకారం అన్నది, ప్రత్యుపకారం అన్నది ప్రధానంగా చెయ్యాలి. నీ వలన నువ్వు ఎవరి కార్యం మీద పెడుతున్నావో ఆ రామచంద్రమూర్తి పుట్టిన ఇక్ష్వాకు వంశం వల్ల సముద్రం ఏర్పడింది, ఆ సముద్రంలో నేను దాక్కున్నాను, నాకు కూడా మీ నాన్నగారితో అనుబంధం ఉంది, అందుకని చెప్పి అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత ధర్మం జిజ్ఞాస మానేన కిం పునస్వాదృశో మహాన్. అతిథిక్కిల పూజార్హ,
ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి వస్తేనే అతిథి దేవోభవ అని గౌరవిస్తాం. నీ వంటి మహాప్రాజ్ఞుడు, ఇంతటి భక్తి తత్పరుడు, ఏమీ కోరకుండా రామకార్యం మీద వెడుతున్న వాడివి, ఇటువంటి వాడివి అతిథిగా నా మీ నా ఇంటి ముందు నుంచి వెడుతున్నప్పుడు నీకు ఆతిథ్యం ఇవ్వద్దు, లేనప్పుడు ఇంకా గృహస్థాశ్రమానికి అర్థమే ఉంది. కాబట్టి మహానుభావ ఒక్కసారి దిగు, దిగితే నీకు నేను పూజ చేస్తాను. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రప్నోతి మారుతః తస్మాత్తం పూజనీయో మే శృణుచాప్యత్ర కారణం. నీకు చేసిన పూజ నీ తండ్రికి చేసిన పూజ. ఇందులో ఒక చిన్న రహస్యం ఉందండి. గురువుగారు, గురువుగారి భార్య, గురువుగారి కొడుకు ముగ్గురు కలిసి వచ్చారనుకోండి ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే, సాధారణంగా మనం ఏం చేస్తామంటే గురువుగారికి, గురువుగారి భార్యకి నమస్కారం చేస్తాం, గురువుగారి కొడుక్కి నమస్కారం చేయం, కానీ గురువుగారి కొడుక్కి కూడా నమస్కారం చేయమని. ఎందుకో తెలుసా అండి, గురుపుత్రుడు గురుతుల్యుడు, గురువుతో సమానం. గురువుగారి కొడుకు గురువుగారితో వస్తే గురువుగారి కొడుక్కి కూడా నమస్కారం చేయాలి. అది అది ధర్మసూక్ష్మం, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. అలాగే గురువుగారి భార్య మీకన్నా చిన్నదై ఉండొచ్చు, కానీ ఆమె వందనీయురాలు, ఆమెకు నమస్కారం చేయాలి. ఆవిడ ఎంత శక్తి కలిగింది, ఆవిడ ఎంత చదువుకుంది, ఆవిడకి ఏం తెలుసు అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. గురుపత్ని తల్లితో సమానం, అందుకని తల్లికి చేసిన నమస్కారం కన్నా కూడా ఎక్కువ ఫలితం గురుపత్నికి చేసిన నమస్కారం వల్ల వస్తుంది. కాబట్టి నీకు చేసిన పూజ వాయువుకి చేసిన పూజ, వాయువుతో నాకు మిత్రత్వం ఉంది, వాయువు నాకు ఉపకారం చేశాడు, కాబట్టి నేను నీకు ఉపకారం చేయొద్దు, నేను నీకు పూజ చేస్తే నీ తండ్రికి పూజ చేసినట్టు. కాబట్టి మహానుభావ నీకు నేను పూజ చెయ్యాలి. ఏమిటి మిత్రత్వం మా నాన్నగారితో నీకు అంటావా? పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణోభవన్ తేహి జగ్ముర్ దిశ సర్వా గరుడానిల వేగిన తతస్తేషు ప్రయాతేషు దేవ సంఘాస్ సహర్షిభి భూతాని చ భయం జగ్ముహు తేషాం పతనశంకయ తత క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతకృతుః పక్షాం చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. పూర్వకాలంలో కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండి గరుత్మంతుడిలాగా వేగంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుండేవి. అక్కడెక్కడో రామాయణం చెప్తున్నారంటే విందామని కూడా వచ్చి దిగేవి. దిగితే ప్రమాదం కదండి పర్వతాలు దిగితే. అందుకని జనమందరూ గొడవ పెట్టేసి ఇంద్రుడికి చెప్పుకున్నారు. ఇంద్రుడు పర్వతాలు ఎగరకుండా ఎక్కడుండే అక్కడే ఉండేటట్టు చేస్తానని వాటి రెక్కలన్నీ తెలియజేశారు. అన్ని పర్వతాలకి రెక్కలు పోయి చిట్ట చివర మైనాక పర్వతం దగ్గరికి వస్తున్నాడు, దాని రెక్కలు కూడా కత్తిరిద్దామని. రెక్కలు ఉండి నేను ఎగరలేకపోయాను భయం చేత. రెక్కలు ఉండి నేను ఎగరలేని పరిస్థితుల్లో నీ తండ్రి వాయుదేవుడు నన్ను ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పారేశారు కనపడకుండా. నేను రాక్షసులు భూమి మీదకు వచ్చే మార్గానికి అడ్డుపడ్డాను అని ఇంద్రుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా రెక్కలు కత్తిరించలేదు. ఆనాడు వాయువు నన్ను రక్షించాడు. నీ తండ్రి నన్ను సముద్రంలో పడేశాడు, నా రెక్కలు మిగిలే. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రికి కొడుకువి నువ్వు. ఆ తండ్రి కొడుకు వస్తున్నప్పుడు కొడుకుకి పూజ చేస్తే తండ్రికి చేసినట్టే, కొడుక్కి నమస్కారం చేస్తే తండ్రికి చేసినట్టే, కాబట్టి నీకు నేను చెయ్యొద్దు. కాబట్టి మన ఇద్దరికి ఈ అనుబంధం ఉంది, సముద్రంతో ఉండడమే కాదు ఇక్ష్వాకు వంశానికి, నాకు నీతో ఉంది, నీ తండ్రితో ఉంది, కాబట్టి నీకు నేను పూజ చెయ్యాలి. కాబట్టి ఒక్కసారి దిగు, దిగి పూజ స్వీకరించి వెళ్ళు. ఈ మాట చెప్తే మహానుభావుడు హనుమ చూసి ఒక్కసారి అన్నారట, ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తానస్తాతవ్యమిహాంతరే ఇత్యుక్త్వా పాణినాశీలం ఆలభ్య హరిపుంగవః. ఇప్పుడైనా ఆ పైన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అన్నారట, ప్రీతోస్మి కృతమాతిథ్యం, ఆ నువ్వు నాకు చాలా ఆతిథ్యం ఇచ్చినట్టే, ప్రీతోస్మి నేను ప్రీతి పొందాను, అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలోమే హస్త్యా ప్రతివర్తతే, నేను తొందర తొందరగా వెళ్ళిపోవాలి, అవతల సూర్యాస్తమయం అయిపోకుండా నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోవాలి, ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను మధ్యలో ఎక్కడ ఆగలను, ఎక్కడ చేశారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ అన్నారుగా, రామచంద్రమూర్తి చేత ప్రయోగింపబడిన బాణం ఎలా పెడుతుందో అలా పెడతానన్నారు, రాముడు ప్రయోగించిన బాణం వెడుతూ పెడుతూ మధ్యలో ఓ పండితిని వెళ్ళదుగా, కాబట్టి నేను మాత్రం ఎలా ఆగుతాను, ప్రతిజ్ఞాభంగం అవుతుంది, ఆగకూడదు వెళ్ళిపోవాలి, కాబట్టి నువ్వు నాకు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే ఇదిగో అనోసారి చెయ్యేసారు. అంటే ఎంత మర్యాదగా మాట్లాడతారో చూడండి, ఎంత అందంగా మాట్లాడతారో చూడండి, అవతల వారు చిన్న పుచ్చుకోకుండా చక్కగా ఒక్కసారి అలా మాట్లాడేసి ఆయన బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే
ఆ దేవతలందరూ కూడా ఋషి సంఘాలు చూసి అన్నాయట, తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం ప్రశశంసు సురాః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. దేవతలు సిద్ధులు అందరూ అన్నారట, రెండవ దుష్కరమైన కర్మ చేశావు అన్నారు. మరి మొదటిదేమిటి? పర్వతం సముద్రంలోంచి పైకొస్తే చెయ్యి పెట్టి వెళ్ళిపోయారు తప్ప అక్కడ ఆగలేదు, మొదటిది. ఇది ద్వితీయం అయితే మరి రెండోది ఏమిటి, ప్రథమం ఏమిటి? ఏషా. అసలు సంకల్పం చేయడం గొప్ప, అసలు అలా వెడతానన్న సంకల్పం చాలా గొప్ప. వెడతానన్న సంకల్పం ఉన్నా మేరు పర్వతం లాంటిది ఎదురుస్తే దిగకుండా ముట్టుకుని విడిపోవడం రెండో గొప్ప. ఇప్పుడు ఆయన విడిపోయారు హనుమ, ఇంద్రుడు వచ్చాడు, రెక్కలతో నిలబడిందిగా మరి పర్వతం. ఇప్పుడు దాని రెక్కలు కత్తిరించేయద్దు, పైకి లేచింది కాబట్టి. ఇంద్రుడు అన్నట, హిరణ్యనాభ శైలేంద్రా పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఓయ్ నాయన, బంగారు శిఖరములు కలిగినటువంటి వాడా, నువ్వు నేను చంపుతానన్న భయం ఉన్నా రెక్కలు పోతే పోయాయి కాని రామకార్యం మీద వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలని పైకి లేచి ఆకాశంలో నిలబడి హనుమకి ఆతిథ్యం ఇస్తాను అన్న కారణానికి నీ రెక్కలు నీరు తరగను, నీ రెక్కలు నీకు ఉంటాయన్నారు. ఇప్పుడు ఏమైంది, రామకార్యం కాదు, రామకార్యం మీద విడుతున్న వాడికి సాయం చెయ్యడం కాదు, సాయం చేస్తానంటే ఇంత తేనె తాగండి అన్నందుకు, ఇన్ని రెండు పళ్ళు తినండి అన్నందుకు ఉన్న రెక్కలు నిలబడ్డాయి. మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇక రామకార్యం మీద వెళ్ళినవాడు ఏం పొందాలి? రాముడి కౌగిలింత పొందుతాడు. ఇది హనుమ యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వీడు అటువంటి స్థితిని పొందారు. ఇందులో దుష్కరం అన్నప్పుడు, సాధనాపరంగా ఉన్నప్పుడు పెద్దలు ఒక విషయాన్ని చెప్తుంటారు, మేరు పర్వతాన్ని ఆయన కాదన్నాడు. మేరు పర్వతం అంటే బంగారు శిఖరం. మామూలుగా బంగారానికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే లోభత్వాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక తరియం ఉందనుకోండి, తీసేసి చెమట పడితే ఏదో గుమ్మిలో పారేస్తాం, లాల్చి విప్పో గుమ్మిలో పారేస్తాం, పంచి తీసి అవతల గుమ్మిలో పారేస్తాం, రుద్రాక్షలు తీసి అలా గుమ్మిలో పడైన తీసుకెళ్ళి ఓ బీరువా తీసి ఓ చెస్ట్ తీసి దాని పక్కన ఉన్నటువంటి మళ్ళీ ఓ పళ్ళెం లాంటి తోసి అందులో పెడతాం, ఓ భరిణిలో పెట్టి. ఏ ఎందుకు, రుద్రాక్షల మీద భక్తి ఉంటే బాగానే ఉండదు, దానికి బంగారంతో చేయించాం, అది దాని అలవంతా కాదు. బంగారం లోభకారకం, బంగారం ఎప్పుడు దాచుకుందా ఉంటుంది. అందుకే భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నారు, డబ్బు కట్ట తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆయన దగ్గర పెట్టారు. ఆయన అన్నారు, ఎందుకు ఇది అన్నారు, అంటే ఉంచుకోండి అన్నారు. ఉంచుకుని ఏం చేయాలి, తినముగా అన్నారు. అంటే అది తినకపోవడం ఏంటండి అన్నారు, తింటే ఉపయోగపడాలి, తినంది నాకెందుకు, మీకేమైనా కావాలంటే తీసుకోండి తీసుకెళ్ళిపోండి అన్నారు. అని మరి ఏం తీసుకుంటారు అంటే, అదిగో ఆయన ఎవరో రెండు పళ్ళు తెచ్చారు, ఆ పళ్ళు అంటే ఏ మధ్యాహ్నం ఇప్పుడో తింటాను, ఆ పళ్ళు చాలు నాకెందుకు ఈ డబ్బు అన్నారు. ఒక ఆయన బంగారు పెన్ను తెచ్చిచ్చాడు, రాసుకోండి అన్నారు. నాకు వద్దన్నారు ఆయన. ఏ అన్నారు, నాకు రీఫిల్ ఉంది నా దగ్గర చాలు అన్నారు. అదేమిటన్నారు, నువ్వు ఇప్పుడు ఇచ్చేయమంటావు తెలుసా, మళ్ళీ వచ్చే ఏడాది వచ్చి నా బంగారం పెన్ను బాగుందా అంటావు, నేను దాన్ని దాయిలేను, నా వల్ల కాదు, ఇదా ఎవడో తీసుకెళ్ళడం, కాబట్టి నాకు ఇది చాలన్నారు. మహానుభావుడండి. భగవాన్ రమణ దగ్గరికి వచ్చి ఇంకో ఆయన అడిగాడు, ఏమంటే పెద్ద ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాను, ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎన్ని మీటర్ల కెపాసిటీ ట్యాంక్ కట్టిస్తే బాగుంటుంది అంటారు, మీరు ఏమీ చేయకుండా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు. అది బ్రహ్మజ్ఞానం అంటే, అది సద్గురు అంటే అది. కాబట్టి ఆయన మహానుభావుడు అయ్యారు, ప్రాతస్మరణీయులయ్యారు, సజీవ గురువు అయ్యారు ఆయన. కాబట్టి ఇప్పుడు రామకార్యం మీద విడుతున్నటువంటి వాడికి ఆతిథ్యం ఇస్తానన్న కారణానికి ఉన్న రెక్కలు నిలబడ్డాయి. అంటే రామకార్యం ఎంత గొప్పదో చూపిస్తున్నారు మహర్షి. ఇందులోనే లోభకారకాన్ని తిరస్కరించడం, తిరస్కరించడం అన్న మాట వేరు, దాని యందు మోహం లేకుండా ఉండగలగడం, ఇది చూపిస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను మీకు దానికి సరి అయినటువంటి ఉదాహరణ చెప్పాలి అంటే, త్యాగరాజస్వామి భిక్షాటనకు వెడితే ఆయన ఏం పుచ్చుకోరు అని చెప్పి ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎంతో సంతోషంగా కీర్తన పాడుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన యొక్క జోలిలో బంగారు కాసులు వేశారు.
వేస్తే ఆయన ఏం చేశారంటే ఇంటికి తీసుకొచ్చి చూశారు. చూస్తే అందులో బంగారు కాసులు ఉన్నాయి. అయ్యయ్యో అన్నం అపవిత్రం అయిపోయింది, ఈ బంగారు కాసులని పెంటకొప్ప మీద పోసేసి ఆయన అన్నారు, నిధి చాల సుఖమా రాముని నిధి చాల సుఖమా రాముని నిధి చాల సుఖమా అని కీర్తన చేశారు. రామకృష్ణ పరమహంస ఏమిటో ఈయన డబ్బులొద్దు 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 అంటాడు, అసలు ఈయన సంగతి ఏమిటో చూద్దామని ఆయన తలగడా కింద రూపాయి కాసెట్టారు. వివేకానందుల వారి రూపాయి కాసెట్టారు చూద్దామని. రామకృష్ణ పరమహంస పడుకోవడానికి వెళ్ళారు లోపలికి. వెళ్ళి ఆయన తల్పం మీద పడుకుని తలగడా మీద తల పెట్టుకుని పైకి లేచి మంటలు 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 అని అరిచారు. ఏమైందని లోపలికి శిష్యులు పరిగెత్తుకొచ్చి ఏమిటి మంటలు అన్నారు. ఇందులో ఎక్కడన్నా ఏమైనా డబ్బు పెట్టారా ఏమిటి, నా ఒళ్ళు మండిపోతోందన్నారు. ఆయన చూస్తే రూపాయి కాసు ఉంది, తీసేశారు. రేటు పెంచడం ఏమైనా ఉద్దేశం, పాలు చిక్కగా పోస్తారనో, కొంచెం గట్టిగా శ్లోకాలు చెబుతాడు. ఒక్కొక్కడు అపార్ట్మెంట్లో పూజ చేశాడనుకోండి, నేను తప్పు పట్టను కానీ మొత్తం అపార్ట్మెంట్ అంతా పూజ చేసేసుకోవచ్చు, అలా ఉంటుంది పూజ. ఒక్కొక్కడు పూజ చేశారనుకోండి, ఆ తర్వాత భార్య గంటన్నర సేపు చూడవాలి ఆ పూజామందిరం. నీళ్లు అక్షతలు పువ్వులు అన్నీ చేసేసి ఏనుగు స్నానం చేసి వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు. ఆ ఈశ్వరుడి మూర్తులు అలాగే ఉంటాయి, అన్నీ చేసేసి అంత అల్లరి చేసి వెళ్ళిపోతాడు. పూజ చేస్తే మా గురువు గారు చేస్తుంటే ముచ్చటేస్తుంది. పూజ చేసే ముందు పదార్థాలన్నీ కుడి పక్కన ఉంటాయి, పూజ అయిపోయిన తర్వాత పదార్థాలన్నీ పరికరాలన్నీ ఎడం పక్కకి వెళ్ళిపోతాయి. ఏవి పూజ చేశాక కుడి పక్కన ఉండదు. పాలు అభిషేకం చేస్తే కుడి చేతి వైపు నుంచి తీసి అభిషేకం చేసి ఇలా ఎడం పక్కన పెట్టేస్తారు. అన్నీ కలిపి చక్కగా ఓ పెద్ద పాత్రలోకి సర్దేసి చేతిగుడ్డతో అక్కడ తుడిచి లేచి వెళ్ళిపోతారు. మీరు తర్వాత దర్శనం చేసుకోవడానికి వస్తే అగరు ధూపంతో ఒక్క పువ్వుల చేత అలంకరింపబడిన స్వామి నివేదన పళ్ళెంలో పళ్ళు కూడా అంత ఒబ్బిడిగా పెట్టుంటాయి. యాపిల్ పండు మీద స్టిక్కర్ ఉందనుకోండి, స్టిక్కర్తో నైవేద్యం ఎప్పుడు పెట్టరు. నైవేద్యం చేసే ముందు యాపిల్ పండు మీద స్టిక్కర్ కూడా తీసేసి నైవేద్యం చేస్తారు. నువ్వు తింటే తింటావా స్టిక్కర్? మరి ఈశ్వరుడికి ఎలా పెట్టావు స్టిక్కర్ తోటి? వాడు అమ్ముకోవడానికి పెట్టాడు, నువ్వు నైవేద్యానికి పెడుతున్నావు, నువ్వు స్టిక్కర్తో పెట్టడం ఏంటి? స్టిక్కర్ తీసేసి పెడతారు ఆయన. ఆయన పూజ అయిపోయిన తర్వాత కుడి చేతి పక్కన ఏమీ ఉండవు, మీకు ఇవ్వడానికి తీర్థపాత్ర, మీకు ఇవ్వడానికి ప్రసాదం తప్ప ఇంకేం ఉండవు. మళ్ళీ మీ చేయగడుక్కోవడానికి ఆయన దగ్గరున్న ఆచమన పాత్ర, మిగిలినవన్నీ ఎడం పక్కకి వెళ్ళిపోతాయి. అందం అంటే చెయ్యడం కాదు, చేయడంలో కౌశలం, చేయడంలో ఒక సొబగు, అది ఈశ్వరుని యందు నిష్ఠతో చేసే పూజ. అది తనలో తాను రమించడానికి ఏకాంతంగా చేసుకుంటారు. తప్ప 10 మంది చూడాలి, 10 మందిని బాగా పూజా దురంధరుడిని తెలుసుకోవాలని చేసేటటువంటి పూజలా ఉండకూడదు. లోభాన్ని జయించగలిగి ఉండాలి ఈశ్వరార్చన ఎప్పుడూ కూడా. మీరు భగవంతుని విషయంలో ఉండేటటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడో తెలుసా అండి? మీకు జీతమిచ్చే అధికారి అయినా కూడా నమస్కారం సార్ అంటారు. ఈశ్వరుడి గురించి 2 మాటలు చెప్పాడు అనుకోండి ఎవడైనా, ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఇంత పైనున్న తల ఉంచి ఆయన పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తారు. మీరు వద్దు అనాలి తప్ప మీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు సంతోషంతో. నేనేం దాన్ని విమర్శ చేయట్లేదు. డబ్బు ఇస్తారు, బట్టలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఏమవుతుందో తెలుసా? ఒక చోట మీరు అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఒక చోట సుందరకాండ చెప్పి 50,000 ఇచ్చారనుకోండి, ఇంకో చోట సుందరకాండ మొదలు పెడితే వాళ్ళు 50,000 ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇస్తారు అని ఉంటుంది. సుందరకాండ చెప్తుండగా అయ్యా మీకు 10,000 ఇస్తున్నాం అన్నారనుకోండి, వాళ్ళు 50,000 ఇచ్చారు, వీడికి 68 సర్గలు పూర్తిగా చెప్పేది ఏంటి అనుకున్న భావన వస్తే, అలా అనుకోకుండా చెప్పగలిగితే అదృష్టమే. అయ్యా రామకథ చెప్పుకున్న వాడికి, రామకార్యం మీద వెళ్ళిన వాడికి, రాముడి విషయంలో మాట సాయం చేసిన వాడికి కాలిపోయిన రెక్కలు ఎవరం వచ్చాయి? నువ్వేమి ఇవ్వగలవు నాకు దాంతో సమానంగా? నాకు రాముడు చాలు, రామకార్యం చాలు, నువ్వేమిస్తావు? అనగలుగు నువ్వు గెలిచిన వాడు, నువ్వు గెలవడానికి మార్గం నీకు తెలిసి ఉండాలి. నాకేం కావాలయ్యా, రాముడే నా వాడై ఉన్నప్పుడు నువ్వేమిస్తావు? నీకు నేను ఇస్తా, రామానుగ్రహం అందిస్తా నీకు. నువ్వు కూడా పైకి రా, నువ్వు కూడా వృద్ధిలోకి రా, నువ్వు నేను ఇద్దరం కలిసి రామకార్యం చేస్తుందాం చాలు మన జీవితాలకు, ఇంకింతకన్నా ఏం కావాలి? నువ్వు నేను నన్ను నువ్వు గౌరవించుకోవడానికే రాముడు, అదక్కర్లేదయ్యా. ఇద్దరం కలిసి రామసేవ చేద్దాం దా, ఇద్దరం రామకోట రాయిద్దాం, ఇద్దరం రామకథ చేద్దాం, ఇద్దరం సంతోషిద్దాం. ఇదను నువ్వు లోభకారకాన్ని జయించగలిగిన వాడివై ఉంటావు. లేకపోతే ఏమై కూర్చుంటుందంటే క్రమక్రమంగా 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 ప్రతి చిన్న విషయము కూడా
సత్తారమునకు బిరుదుకు వీటికి కట్టుబడిపోతుంది. కట్టుబడిపోయి ఎప్పుడు అటువంటివి కోరుకుంటూ ఉంటుంది మనస్సు. ఇది ఏమైపోతుందంటే చివరికి విద్యని అమ్ముకోవడం కిందకి వెళ్ళిపోతుంది. ఆ స్థాయిని పొందకుండా తన లక్ష్యమైనటువంటి ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఉంటే అసలు వీటి గురించిన పట్టింపు నీకు ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా నువ్వు వాటిని కోరకూడదు. త్రికరణ శుద్ధిగా నీ సంకల్పం ఎప్పుడు ఎలా ఉండాలంటే రామకథ చెప్పుకోవడం నా జన్మకి చాలు, ఇంకింతకన్నా ఏమిటంటే నన్ను ఇప్పుడు కాదు నా జీవుడు జన్మలు మారినా రక్షిస్తుంది, ఇదేం రక్షిస్తుంది? ఇది ఎక్కువైన కొద్దీ వీడు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తారు. అది నా ఆత్మని ఉద్దీపనం చేస్తుంది, నాకు ఆ కథ చాలు అని నువ్వు అనుకుంటే లోభకారకాన్ని నువ్వు జయించగలవు. ఇది జయించడానికి హనుమ ఏ మార్గాన్ని అనుసరించారో నువ్వు కూడా ఈశ్వర ప్రస్థానమునందు ఈ మార్గమును అనుసరించు, మనకి నేర్పుతుంది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు రెక్కలు నిలబడ్డాయి, ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు హనుమ. ఏమైనా బాధ ఉందా? అయ్యో బంగారు పర్వతం ఒకసారి దిగితే బాగుండేదేమో, ఎదర శ్రావణ మాసం వస్తోంది, ఓ చిన్న మొక్కిస్తే పోనీ ఏదో చేయిద్దాం కదా సువర్చలకి అని ఆయన ఏమైనా అనుకున్నారా? అలా మళ్ళీ పుచ్చుకోకుండా లోపల అంతర్మదనం పడిపోకూడదు, సంతోషంగా వెళ్ళిపోగలగాలి. పొద్దున్న చెప్పాను కదా ద్వైపం పుచ్చుకుంటే రెండు మాటలు ఆలోచించి విషయం ఒకదారిస్తే, ఇచ్చేస్తే ఒక్క మాటే, అలా ఆలోచన ఉండకూడదు ఇచ్చేటప్పుడు. అంత నిర్మలంగా అంత భక్తితో ఉండాలి. అందుకే మహాపురుషులైన వాళ్ళ జీవితాలు మీరు చూడండి, పరమ నిరాడంబరంగా ఉంటాయి. పరమ నిరాడంబరంగా వాళ్ళు ఎంతో తృప్తితో బతుకుతుంటారు. ఎంత తృప్తితో ఉంటారో, ఎందుకు ఆ తృప్తి అంటే వాళ్ళకొక్కటే, ఈశ్వరుడు నా వాడు, నాకు ఇంకింతకన్నా ఏం కావాలన్న తృప్తి వాళ్ళది. అది సాధించుకుంటే జీవితంలో అంతకన్నా మనుష్య జన్మకి ప్రయోజనం లేదు. కాబట్టి అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఆ మిగిలినటువంటి ఇతర సిద్ధులు సాధ్యులు మొదలైనటువంటి వాళ్ళు సురస అనబడేటటువంటి నాగమాతతో చెప్తున్నారు, అమ్మా అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి, సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. ఆయన పేరు హనుమ. హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. కొద్దిగా ఒక్కసారి అసలు అంత శక్తితోనూ వెళ్ళగలడా వెళ్ళలేడా ఏది అమ్మా, ఒక పరీక్ష పెట్టి చూడు, ఒక విఘ్నం ఒకటి ఈ ఆయనకి ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం. రాక్షసం రూపమస్తాయ సుఘోరం పర్వతోపమం దంస్త్రాకరాళం పింగాక్షం వక్తం కృత్వా నభస్సమం బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వాగమిష్యతి. నువ్వు భయంకరమైనటువంటి రాక్షస రూపాన్ని పొంది, దక్ష ప్రజాపతి యొక్క కూతురు సురస నాగమాత, నువ్వు భయంకరమైన రాక్షస రూపంతో పర్వతాకారంతో ఆయన దారికి అడ్డుగా నిలబడు, నిలబడి ఆయనకి విఘ్నాన్ని కల్పించు, ఏం చేస్తాడో చూద్దాం. బలాన్ని చూపిస్తాడా, పౌరుషాన్ని చూపిస్తాడా, బుద్ధి బలాన్ని చూపిస్తాడా, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని చూద్దాం. కాబట్టి అమ్మ ఏది ఒక్కసారి ప్రతిబంధకాన్ని కల్పించు అన్నారు. ఇది మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది పైకి చూడడానికి. ఏమిటంటే రాక్షసులు ఎవరైనా చేస్తే అర్థం ఉంది, కానీ నాగమాత సురసని వీళ్ళే అలా ప్రేరేపించడం ఏమిటండి? పూలు కురిపించిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే రామకావ్యానికి వాళ్ళు అడ్డు రాలేదా అని కాదు, ఒక్కొక్కసారి కించిత్ బాధ పెట్టి శాశ్వత బాధ తొలగిస్తారు. మీరు చూడండి, పోలియో వ్యాక్సిన్ అని ఇస్తారు, రోగ నిరోధక ప్రక్రియ. పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పోలియోని మీకు కల్పించగలిగిన క్రిమిని మీ శరీరంలో పెడతారు. అందుకే ఫ్రిడ్జ్లో అట్టి పెడతారు కదండి, అది చచ్చిపోకుండా పోలియో వ్యాధిని కల్పించగలిగిన క్రిమిని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మీ శరీరంలోకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే శరీరంలో ఉండేటటువంటి రక్త కణాలు ఆ పోలియో క్రిమితో యుద్ధం చేస్తాయి, యుద్ధం చేసి దాన్ని చంపేస్తాయి. చంపేసినప్పుడు జ్వరం వస్తుంది, అందుకే టీకా వేయించుకుంటే జ్వరం వస్తుంది, ఒక్కరోజు జ్వరం వస్తుంది. కానీ తర్వాత ఎప్పుడైనా పోలియో క్రిములు లోపలికి వెళ్ళాయి అనుకోండి, వాటిని ఎలా చంపేయాలో రక్త కణాలకు అలవాటు అవుతుంది, జీవితంలో పోలియో రాదు. రెండు రోజులు పిల్లాడికి జ్వరం వచ్చినా పర్వాలేదు, కానీ పోలియో వచ్చి అంగవైకల్యం రాకుండా ఉండడం మంచిది కదా. శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కించిత్ ఇబ్బందిని కల్పించినట్టు ఎదరెదర ఈయనకి చాలా బుద్ధిబలం అవసరం అవుతుంది, శరీర బలంతో పాటు గొప్ప బుద్ధిబలం కూడా అవసరం అవుతుంది. అటువంటి బుద్ధిబలాన్ని ఈయన ఎందు ప్రవేశపెట్టి చూపించడం కోసం ఒక్కసారి అమ్మ విఘ్నాన్ని కల్పించి చూద్దాం
అని ఆ వాళ్ళందరూ కోరితే ఆ తల్లి ఒక పెద్ద రాక్షసి స్వరూపంతో వచ్చింది. అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమ మమాననం, నాకు నువ్వు దేవతల చేత ఇయ్యబడినటువంటి ఆహారాన్ని, కాబట్టి నిన్ను నేను భక్షిద్దాం అనుకుంటున్నాను, నువ్వు నా నోటిలోకి ప్రవేశించు అందావిడు. అసలు ఇది తీసేసి, ఇది ఉంటే నాకు ఒక వ్యామోహం, అది ఎలా పెట్టినా నాకు తగలటలేదు, ఎందుకు వచ్చింది అది నాకు, అది తీసేస్తే గొడవ లేదు, లేదన్న గొడవ ఒకటే ఉంటుంది. కాబట్టి అహం త్వాం భక్షయిష్యాన్ ప్రవిషేదం మమాననం, నువ్వు నా నోట్లోకి ప్రవేశించు అంటే ఆయన బుద్ధి బలానికి పరీక్ష పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఏవ ముక్త సురసయ ప్రాంజలిర్వానరర్షభ ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఇక్కడ మీరు గుర్తించవలసింది ప్రహృష్టవదన శ్రీమాన్, మంచి సంతోషంతో ఆయన జవాబు చెప్తున్నారు. బంగారం శిఖరాలు కనపడినప్పుడు కాదని వెళ్ళిపోవడం తేలిక, తనని బాధ పెట్టేటటువంటి రాక్షస స్వరూపం ఎదురుగుండా వచ్చి నిలబడి నువ్వు నా నోట్లోకి రా అంటే, అయ్యి బాబోయ్ ఆ బంగారం శిఖరం మీద కాసేపు కూర్చున్నా గొడవ వెళ్ళిపోయేదేమో, ఈవిడ వెళ్ళిపోయేదేమో, ఇదేంటి ఈవిడ వచ్చింది అని, ఇప్పుడు అప్పుడు మోదం లేకుండా ఉండడం ఎంత గొప్పదో, ఇప్పుడు ఖేదం లేకుండా ఉండడం కూడా అంతే గొప్పది. మోదం ఖేదం రెండూ లేకుండా ఉండాలి కదండి, అప్పుడు దీన్ని కూడా గెలిచినట్టు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నా నోట్లోకి రా అంటే ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్, శ్రీమాన్ అంటారు మహర్షి, మంచి ప్రహృష్టమైనటువంటి వదనంతో అంటే సంతోషము లోపల ఉన్నది పైకి వ్యక్తమైంది. ఎందుకని, పుటం పెడితే కదండి బంగారానికి వెన్ను వచ్చేది, రామకార్యం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ప్రతిబంధకాలని కాదని పెడితే కదండి సంతోషం, వీటికి గెలిస్తే కదా, ఏమీ లేకపోతే ఇంకనైనా చేసేదే ఉంది, ఎవరైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయ అథవా మైథిలీం దృష్ట్వా రామం చాకృష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా నేను రామకార్యం మీద పెడుతున్నానమ్మా, రామో దశరథిర్నామ, ఎక్కడ రామకథ ఎంత సంక్షిప్తంగా చెప్పాలో, ఎక్కడ రామకథ విస్తృతంగా చెప్పాలో అలా చెప్తారే. దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి దండకారణ్యంలో లక్ష్మణ సహితుడై సీతాసహితుడై ప్రవేశిస్తే ఆయన భార్యని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి వెడుతున్నానమ్మా నేను ఆ మై అథవా మైథిలీం దృష్ట్వా రామం చాకృష్టకారిణం, సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తానన్నారు. అంటే ఆవిడంది ఏవ ముక్త హనుమత సరస కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశ వరోమమ, నాయనా ఇది నాకు చతుర్ముఖ బ్రహ్మగారి ఇచ్చిన వరం, నా నోట్లోకి ఎడితే తప్ప నువ్వు వెళ్ళలేవండి. ఆవిడ అయితే అమ్మా నేను పట్టేంత నోరుతేరన్నారు, ఇద్దరూ పందెం వేసుకున్నారు, ఈయన పెరుగుతున్నారు ఆవిడ పెరుగుతుంది, ఆఖరికి ఆయన ఏం చేశారు, దీర్ఘజిత్వం సురసయా సుఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మహకాయం బభూవా అంగుష్టమత్రక, ఒక్కసారి బొటన వేలంత అయిపోయారు, చిన్ని స్వరూపం అయిపోయి నోట్లోక్కదు వెళ్ళమంది, నా నోట్లోక్కదు రమ్మంది, ఒక్కసారి లోపలికి వెళ్ళి పైకి వచ్చేసారు. వచ్చేసి అన్నారు అమ్మా నువ్వు నోట్లోకి రమ్మన్నావు, నోట్లోకి వచ్చాను, వచ్చి బయటకు వచ్చేసాను, కాబట్టి అమ్మా నేను ఇంక వెళ్ళిపోవచ్చుగా. ప్రవిష్టో స్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే, అమ్మా నీకు నమస్కారం అమ్మా దాక్షాయణి, గమిష్యే ఇత్ర వైదేహీ సత్యంజాసీత్రస్తవ, అమ్మా నేను వెళ్ళి ఇప్పుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి బయలుదేరిపోవచ్చా, నీకు నమస్కారం. ఆవిడంది అర్ధసిద్ధీ హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుకం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన, నాయనా ఎంత బుద్ధి బలం రా తండ్రి నీది, నోట్లోకి వచ్చి రా అంటే వచ్చి పైకి వెళ్ళిపోయావు, కాబట్టి ఇదే బుద్ధి వైభవంతో సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని ఒకటి చేసిన వారు హనుమ అన్న కీర్తిని శాశ్వతముగా గడించదముగాక, వెళ్ళిరారా తండ్రి అన్నాడు. అంటే ఆయన ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు దేవతలన్నారు తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్యతి భూతాని ప్రశసంసు తదాహరిం, ఇప్పుడు మూడవ దుష్కరమైన కర్మ చేశారు హనుమ అన్నారు. ఏమిటి మూడవ దుష్కరమైన కర్మ? ఒకటి ఇయేష సంకల్పం, ఒకటి బంగారు పర్వతాన్ని కాదు అని వెళ్ళగలగడం, ఇప్పుడు మూడవది ఈవిడ భయపెట్టింది, ఈవిడ భయపెట్టి ఎదురుగుండా వచ్చి నిలబడింది అంటే అమ్మవావే అనిపించేటటువంటి సందర్భం, కానీ ఆయన ఏం బెంగపెట్టుకోలేదు, లోపలికి వెళ్ళి పైకొచ్చారు. ఇది బ్రహ్మగారి వరం, నా నోట్లోకి వెళ్ళి రాకుండా వెళ్ళలేముంది ఆవిడ. అంటే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటటువంటి పనికి
పుణ్యముగా మార్చి పుణ్యము వలన ఫలితాన్ని నేను పొందుతానన్న సంకల్పం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకో తెలుసా అండి? పుణ్యం అవుతుందండి. ఏమవుతుంది పుణ్యం అయితే? ఒక సుఖాన్ని మీకు ఇస్తుంది. అది మారిందనుకోండి పుణ్యం ఒక సుఖం కింద వస్తుంది. ఇప్పుడు పాపం మారిందనుకోండి దుఃఖం కింద వస్తుంది. దుఃఖంతో ఉన్నవాణ్ణి ఇనప గొలుసులతో కట్టినట్టు, సుఖంతో ఉన్నవాణ్ణి బంగారు గొలుసులతో కట్టినట్టు. బంగారు గొలుసులతో కట్టబడ్డవాడు ఇనప గొలుసులతో కట్టబడ్డవాడిని చూసి ఉరే నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారు రో అన్నాడు అనుకోండి, వాడన్నాడు దేంతో కడితే ఏమిటి, నిన్ను కట్టారుగా అన్నాడు. ఇప్పుడు బంగారు గొలుసులతో కట్టబడితే ఏమిటి గొప్ప, బంగారు గొలుసులతో కట్టబడ్డానని ఓ కీర్తి అంతే, కానీ కట్టబడ్డా లేదా? మీరు చేసేటటువంటి కర్మ, మీరు చేసేటటువంటి పని పుణ్యంగా మారి ఆ పుణ్యము మిమ్మల్ని రక్షించాలని కోరకూడదు. ఇందువల్ల తెలుసా అండి, అది జన్మ పరంపరని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పైగా పుణ్యం అంటూ వస్తే దాన్ని అనుభవించడానికి ఒక శరీరం కావాలా? అప్పుడు మీరు పుణ్యం ఒకటే చేస్తారనేవి, మీ పుణ్యం ఏమైపోతుంది? అప్పుడు పాపం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించద్దు? ఇప్పుడు ఆ పుణ్యము నాకొద్దు, పాపము నాకొద్దు, రెండూ నాకొద్దు అన్నారనుకోండి, చేసేది చేసేసి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, నన్ను వాడుకున్నందుకు నీకు థ్యాంక్స్ అన్నారనుకోండి, ఈశ్వరుడు ఎంత సంతోషిస్తారు చూడండి. ఇప్పుడు మీకు రావలసిన జన్మలు తరిగిపోతున్నాయి, ఇంకా ఈశ్వర ప్రీతికి మీరు హేతు అవుతున్నారు. ఆ ఈశ్వర ప్రీతి కర్మలు చిత్తశుద్ధితో చెయ్యగా 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 జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఆవిర్భవించిన జ్ఞానము పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితికి కారణం. జ్ఞానము వలన మాత్రమే మోక్షం, జ్ఞానము చిత్తశుద్ధితో కూడిన కర్మల వలన సాధ్యం. కాబట్టి కర్మ చిత్తశుద్ధితో ఎందుకు చేయాలంటే జ్ఞానం కోసం చెయ్యాలి. మీరు ఒకటి కొంచెం నేను ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అన్నం వండుతూ ఉంటారు, అన్నం వండేటప్పుడు కుక్కర్ శుభ్రంగా కడిగేసి అందులో ఏదో డబ్బా నీళ్లు పోస్తే రెండు డబ్బాలు నీళ్లు పోసి దానికి మూత పెట్టేటప్పుడు గ్యాస్కెట్ జాగ్రత్తగా పెట్టి దాని మీద పెట్టి బాగా తిప్పి చూసి కదలటం లేదని రెండు హ్యాండిల్స్ సమానంగా వచ్చాయా లేదా చూసి దాని మీద వెయిట్ పెట్టి ఓసారి చిన్న దెబ్బ వేసి కొట్టి చూసి ఎక్కడి నుంచి నీళ్లు రావట్లేదు నమ్మకం చేసుకుని ఇప్పుడు దాన్ని తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఓ 20 నిమిషాలు పోయిన తర్వాత కంచం పెట్టేసుకుని కుక్కర్ దింపేద్దామని చూశారు, ఉడుకుతుందా అన్నం? ఉడకదు. లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఉడికించగలిగినది ఏది? అగ్నిహోత్రం. మీరు అగ్నిహోత్రాన్ని వెలిగించి కుక్కర్ని పెట్టి కూర్చున్నారనుకోండి, నువ్వు లోపల ఈ లెక్క పెట్టుకోకపోయినా ఒక డబ్బా సోలతో పోసినటువంటి ప్రతి బియ్యపు గింజ నీటితో కలిసి తత్తమై అన్నము మెతుకులుగా మారిపోయినది, నువ్వు దింపుకు తినచ్చు, కూత వేస్తుంది కదా. అప్పుడు మీరు స్టవ్ కట్టేసి అన్నం తినేస్తారు. అగ్నిహోత్రం ఎప్పుడు ప్రతి బియ్యపు గింజని మెతుకుగా చేసిందో మీకు చెప్పాలా? మీకు చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడు ఉడకదు, వెయిట్ పెట్టలేదు అనుకోండి, ఆవిరంతా పైకి పోతుంది. మీరు బయట తాళం వేసుకుని ఇలాగ గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం అన్నం ఉడిపోతుందని వెళ్ళొచ్చేస్తే ఇదంతా పైకి కొట్టేస్తుంది ఆవిరి, మెతుకులు కూడా పైకి తినేస్తాయి కదండి. ఒక్కొక్కసారి కుక్కర్ పైప్ లేటే ఊడిపోయి పైకి ఎగిరిపోవచ్చు కూడా, కింద వేడి ఎక్కువైపోతాయి. మీరు చెయ్యవలసినటువంటి కర్మ కుక్కర్ జాగ్రత్తగా మీరు అమరికతో కౌశలంతో అందంగా పెడితే ఎప్పుడు మీరు పెట్టినది అన్నమైందో మీకు తెలియదు, అన్నం అయిపోయింది. అలా మీరు చిత్తశుద్ధితో కర్మ చేసుకుంటూ పెడితే ఒకనాడు జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఎప్పుడు ఆవిర్భవించింది అది ఎవ్వరూ చెప్పలేరు, దానికి ముహూర్తాలు ఉండవు, ఏ పంచాంగంలోనూ ఉండవు. అకస్మాత్తుగా ఈశ్వరుడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. అది ఇస్తే ఏమవుతుందో తెలుసా అండి, మిగిలినవి కుక్షింభరత్వపు విద్యలు అంటే కడుపు నింపుతాయి. ఇదేం చేస్తుందంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే ఈ జ్ఞానం శివానుగ్రహంగా వస్తుంది అని. అందుకే పరమశివుడు ఒకడే యమధర్మరాజుని తంతాడు, మన్మధుణ్ణి కాలుస్తాడు. మళ్ళీ పుట్టడానికి కారణమైన కాముడి బాణంబడదు, మళ్ళీ చావవలసినటువంటి రీతిలో యమధర్మరాజు గారి పాశం పడదు. పుట్టుక చావు లేకుండా ఉండగలిగినటువంటి జ్ఞానం ఏదో ఆ జ్ఞానమును మీకు ఈశ్వరుడు ఇస్తాడు. ఆ జ్ఞానం ఎప్పుడు ఇస్తాడు తెలియదు. ఆ జ్ఞానం ఇచ్చాడా ఏం కనపడుతుందో తెలుసా అండి, సత్యవస్తు దర్శనం అవుతుంది, నామరూపాలు కనపడడం మానేస్తాయి. అప్పటి వరకు పైన వస్తువులు కనపడ్డాయి, ఇప్పుడు
వస్తువులు కనపడవు, ఈశ్వరుడు కనపడుతుంటాడు. అంతటా ఈశ్వరుడే, అన్ని చోట్ల ఈశ్వరుడే. ఆ కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాని స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. అయ్యి బాబోయ్ దేమిట్రాయినా పిచ్చాడా ఏంటి అనుకుంటా. ఆయన జ్ఞానం మనకు అర్థం కాక ఆయన పిచ్చాడా మనకు కనపడుతుంది, ఆయన దృష్టిలో మనం పిచ్చాడా, వీళ్ళు ఏంటిరా సంసారంలో ఇలా కొట్టుమిట్టాడుతున్నారు, వీళ్ళకి ఎప్పటికీ బుద్ధి వస్తుందిరా పిచ్చాళ్ళకి అని ఆయన అనుకుంటాడు. మనం ఏంటిరా పిచ్చాడు అలా ఉంటాడు అని మనం అనుకుంటాం. ఒకరికొకరం పిచ్చాళ్ళ తప్ప ఆయన పిచ్చి నిజంగా జ్ఞానం. ఆ పిచ్చి మనకి ఎక్కితే మనం అదృష్టవంతులం, ఆ పిచ్చి రాదు. అది శాస్త్రంలో చాలా గమ్మత్తైన విషయం. అది ఆ స్థితి వచ్చిందనుకోండి, ఇప్పుడు అభిషేకం చేస్తుంటాం మనం. అభిషేకం చేసేటప్పుడు నమః చౌరాయ చ శిష్ప్యాయ చ ఫేమ్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ రుద్రం చెప్పేస్తుంటారు. అందులో అదో దరిద్రం నోటికి వచ్చిందంటే గడగడగడగడగడగడగడగడ చెప్పేస్తుంటారు. ఓహో పదార్థం ధర పదార్థం పదార్థం ధర్మాల శుద్ధజలం కూడా పోయి పోహేస్తూ ఉంటారు, అభిషేకం అయిపోతూ ఉంటుంది. అభిషేకం చెయ్యడం కర్మ, చిత్తశుద్ధితో చేసిన కర్మ జ్ఞానంగా మారడం అంటే ఏమిటో తెలుసా అండి? నమచ్చూరాయిచ దొంగ ఈశ్వరుడిగా నీకు కనపడాలి. దొంగ దొంగగా కనపడకూడదు, దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చాడని నీకు కనపడాలి. అలా కనపడితే జ్ఞానం వచ్చిందని గుర్తు. అంతటా ఈశ్వరుడు కనపడాలి. అంతేగాని మా అబ్బాయిలో కనపడుతున్నాడు, మా ఆవిడలో కనపడుతున్నాడు, మా పక్కింట్లో కనపడటం లేదనకూడదు. అంతటా ఈశ్వరుడు కనపడాలి, కనపడితేనే జ్ఞానం. నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంటుంది. భగవాన్ రమణులు ఆశ్రమం, ఆశ్రమం అంటే ఆయన నా ఆశ్రమం, ఆయన ఇప్పుడు అనేవారు కాదు. నా ఆశ్రమం ఏంటి, భక్తుల ఆశ్రమం అది, నేను అందులో ఉన్నాను అనేవారు. అందుకని గంట కొడితే ఆయన వెళ్ళి కూర్చునేవారు భోజనానికి, తప్ప ఆయన ముందెళ్ళి భోజనం చేయడం అలాంటివి ఆయనకు ఉండేవి కావు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానే. కాబట్టి ఒకసారి ఆయన లోపల తలుపు గడియేసుకుని ఏదో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చుట్టూ అంతేవాసులు లోపల పడుకున్నారు. ఆయన మంచాలు కొంచాలు లేవు, కటికనేలా చాప పడుకున్నారు. పడుకుంటే దొంగలు వచ్చారు, ఆ లోపల ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళు తలుపు కొట్టారు. తలుపు కొడితే కిటికీలోంచి చూసి ఆయన అన్నారు, ఎవరు మీరు అన్నారు. వాళ్ళు అన్నారు, మేము దొంగలం అన్నారు. రండి స్వాగతం అని తలుపు తీశారు. వాళ్ళందరూ చిచి చిచి, మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏమిటా తలుపు తీయలేదు, అలా తీయకూడదు, వేసేసి అరువు దొంగలు దొంగలు దొంగలను, మేము తలుపులు బదలు కొట్టుకుని లోపలికి వస్తాం. అంటే ఆయన అన్నారు, వద్దు ఎందుకు అలాగా, నేనేం అరవను, మీరు ఈశ్వరుడు రండి, మీకేమైనా కావాలా, ఇదిగో ఇవి ఇవి ఉన్నాయి మా దగ్గర, మీకేమైనా కావాలంటే తీసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, బుద్ధిహీనుడా, పిచ్చాడివా ఏంటి, అరవాలి దొంగలు దొంగలని, అంతేగాని తీసుకోమంటా ఏంటి, తలుపు వేసుకో అన్నారు. అంటే పోనీ మీకు తృప్తా, అలాగే వేసుకుంటాను రండి అని తలుపు వేశారు. వాళ్ళు ఏదో బదలు కొడుకున్నారు, లోపలికి వచ్చారు. పారిపో అన్నారు. ఎందుకన్నారు ఆయన, పారిపోవాలి దొంగను చూస్తే అన్నారు. నేను అలా పారిపోను, నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు, మిమ్మల్ని చూస్తూ నించుంటాను అన్నారు. బుద్ధి ఉందా లేదా, నువ్వు పారిపో మేము ఎత్తుకుపోతాం అప్పుడు, కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు. మాకు ఏదైనా పట్టుకెడితే మామూలుగా పట్టుకెళ్ళకూడదు, మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి, అందుని పారిపోవాలి. అంటే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, తప్ప అలా పారిపోవాలి అవన్నీ నేనేం చేయనని ఆయన వెళ్ళిపోతారు. అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే మాకు సంతోషం అని వాళ్ళు దుడ్డుకర్ర తీసి నడుస్తున్నటువంటి రమణుల యొక్క కాళ్ళ మీద కొట్టారు. కొడితే ఇంతంత తట్లు తేరిపోయాయి ఆయన కాళ్ళ మీద. తేరిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. ఆయన శిష్యులు ఏడుస్తూ వాళ్ళు ఏవో ఏమున్నాయని అందులో చాప అవిని చిచి, మరీ ఇంత అన్యాయం ఏమిటని వెళ్ళిపోయారు. పైగా తృప్తి కూడా లేదు, ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చేళ్ళాగనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, భగవన్ ఊ అనండి, చాప కొట్టేస్తాం వాళ్ళని, మిమ్మల్ని కొట్టడమా, ఇంతంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు. రమణులు అన్నారు, నాలుక నాదే పళ్ళు నావే, అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు. అభిబ్బాయ్ ఎలా పీక్కుంటారు, మన పళ్ళు కదా, అందుని ఓర్చుకోవడమే అన్నారు. ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు, ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు, మీరు పూలు తెచ్చి వేస్తే ఎంత తృప్తో వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు నాకు అంతే తృప్తి అన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కదండి. ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు, అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మమునే చూడగలగడం, అలా చూస్తే నమచ్చోరాయచ నీకు జ్ఞానంగా మారింది. నమచ్చోరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ ఈశ్వరా నువ్వు దొంగలగా కూడా ఉంటావయ్యా, నమ పీమ్యాయచ నురుగు నువ్వేనయ్యా అని అనుకుంటూ అభిషేకం చేసి 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 అంతటా ఆ బ్రహ్మమునే చూసి రమించిపోయేటటువంటి వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. వాళ్ళ స్థితి మీకు ఆ కన్నులలో కనపడుతుంది, మనకు ఆవు కనపడుతుంది. ఆయన
ఓ ఆవుని ఇలా ఎడంచేత్తో ఇలా ఆవు ముఖాన్ని దగ్గరగా పట్టుకుని మనందరిలో తన బిడ్డల్ని ఈశ్వరుణ్ణి చూసుకుంటూ సంతోషంగా ఇలా చూస్తూ తెల్ల గడ్డంతో అలా నిలబడిన భారతీ తీర్థులు మీకు కనపడ్డారనుకోండి, ఆయన్ని చూసేటప్పటికి అసలు ఆ ఆవుని ఎడంచేత్తో ఇలా పట్టుకుని మిమ్మల్ని చూస్తున్న ఆ వాత్సల్యమూర్తి యందు మీకు ఎంత ఆనందం కనపడుతుందో ఒకసారి చూడండి. అటు ఎలా చూస్తున్నారు ఆయన, వీడు చెప్తున్నాడు రామాయణం అంటే ఏమిటో ఎలా చెప్తున్నాడో అని. అది వారి యొక్క తృప్తి, వారి ఆనందం, అంతటా బ్రహ్మమును చూడగలిగి రమించగలిగిన ఆ స్థితి కన్నులలో వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇలా చూడడం చాలా గొప్ప విషయం, అదేమంత తేలిక విషయం కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చిత్తశుద్ధితో కూడిన కర్మాచరణం వలన. మీరు కర్మ చేసి నాకు పుణ్యం అన్నారనుకోండి, దిక్కుమాల పుణ్యం కింద ఉంటుంది అంతే, ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఎవడో పట్టుకొచ్చి గొలిసేస్తాడు. ఏం చేస్తారు, చచ్చిపోయిన తర్వాత తీసేసి పారేస్తారు. ఉంటుంది ఏంటి, పైన కప్పిన బట్టమేటి చాకలి పాలు, ఆఖరికి తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని పంచీలు ఉండనివ్వండి, ఓ 6 గజాలు 8 గజాలు సైన్ కూడా తీసుకొచ్చి ఆ బట్ట మీద శరీరం మీద బారేసి చెంబుతో కూడా పోయిరు, బిందెత్తి పోసేస్తారు పైన తల నుంచి పాదాల వరకు పోసేసి ఓ తాడు ఒకటి పట్టుకొచ్చి గట్టిగా వేసి కట్టేస్తారు కొత్త కర్రలకి. వేసేసి తీసుకుపోయిన తర్వాత వల్లకాట్లో దింపి బట్ట తీసేసి బారేస్తారు, చాకలు పట్టుకుపోతాడు. ఏమిటి నువ్వు పట్టుకెళ్ళింది, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొడల కవును, తేనె జుంటీ గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఎవడగ్గా ఆ పుణ్యం, ఈశ్వరానుగ్రహం చాలు మాకు, మాకు మళ్ళీ జన్మొద్దు, మేము ఎంత తొందరగా అటువైపు అడుగులేస్తాం అన్న స్థితి కొరకు ఉత్సాహంతో ఈశ్వర కార్యం ఎందుకు చేస్తున్నావు, చేయకుండా ఉండలేక, పొద్దునే పేపర్ ఎందుకు చదువుతావా, చదవకుండా ఉండలేక, కాఫీ ఎందుకు తాగుతావు, తాగకుండా ఉండలేక, కాఫీ తాగితే కానీ ఏం నడవదండి మనకి అంటాడు, ఒక మనకంటాడు వాడికి, మన్ని కూడా కలుపుతాడు పక్కన ఉన్నప్పుడు. కాబట్టి అది ఎందుకు తాగుతున్నావు అంటే తాగకపోతే నడవదు కనుక, మరి ఈశ్వరుడు గుడికి ఎందుకు వెళ్తున్నావు, వెళ్లకుండా ఉండలేను కనుక నేను, అంతేగాని వెడితే పుణ్యం వస్తుందని వెళ్ళకు. అన్నిటికీ బేరమే, దిక్కుమాలిన బేరం, ఈ బేరం ఉండకూడదు. నిష్కామముగా చేయడం అనేటటువంటిది లోపల నుంచి రావాలి, అతి చిత్తశుద్ధి, ఇది లోపలికెళ్ళి పైకి రావడం. చిత్తశుద్ధితో కర్మాచరణ చేస్తే జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఇది ఈ అనుగ్రహమే రేపు సీతమ్మలో రాముడు కనపడతాడు, విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు, అద్వైత దర్శనం అవుతుంది, భవిష్యత్ బ్రహ్మ అవుతారు, మహానుభావుడు అవుతాడు. దీనికి కారణం ఎక్కడుందో పట్టుకుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి. అందుకనేది ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి ఆత్మ సౌందర్యమును ఉద్దీపింపచేసిన సుందరకాండ. కనుక ఇప్పుడు ఆయన 3వ దుష్కరమైనటువంటి కర్మ చేశారు. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికానామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఆయన ఆకాశంలో అలా వెళ్ళిపోతుంటే ఆ సముద్ర జలాల్లో పడుకున్నటువంటి సింహిక అనబడేటటువంటి ఒక రాక్షసి చూసింది. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్య హమాసిత ఇదం హిమే మహత్ సత్వం చిరస్య వశమాగతం. ఎంతో కాలంగా ఒక పెద్ద ప్రాణి దొరకాలని చూస్తున్నాను, ఒక పెద్ద ప్రాణి ఒకటి వెడుతోంది ఆకాశంలో, ఇప్పుడు నేను దీన్ని తింటాను అనుకుంది. తిర్యగూర్ధమలశ్చైవ వీక్షమాణస్తతకపి దదర్శ సమహత్సత్వం ఉద్ధితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపి రాజేన కథితం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః. ఆయన వెంటనే అనుకున్నారు, ఓ నేను బయలుదేరుతున్నప్పుడు సుగ్రీవుడు నాతో చెప్పాడు దక్షిణ సముద్రంలో నీడపట్టి లాగగలిగినటువంటి ప్రాణి ఉంది అని చెప్పాడు, ఇదే, అందుకనే నా గమన శక్తి కుంటుపడింది, ముందుకెళ్ళలేకపోతున్నాను, ఇది నన్ను పట్టుకుంటోంది, వెళ్ళనివ్వట్లేదు అనుకున్నారు. అది ఈయన్ని తినడం కోసమని పెద్ద నోరు తెరిచింది. ఎంత పెద్ద నోరంటే వక్త్రం ప్రసారయామాస పాతాలంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. ఓ పెద్ద గర్జన చేస్తూ పాతాళం ఎలా ఉంటుందో అంత నోరు తెరిచింది, తెరిచి ఎగిరి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే సంక్షిప్యమౌరాత్మానం విశ్వపాత మహాబలహ, మళ్ళీ చిన్ని శరీరాన్ని పొందారు, పొంది
ఒక్కసారి దాని శరీరంలోకి వెళ్ళి దాని యొక్క మర్మావయవాలన్నింటినీ కూడా తన గోళ్లతో తుంచేశాడు. తుంచేసి మళ్ళీ అంతే వేగంతో పైకి వచ్చేశాడు. యస్యత్తే తాని చత్వారి వానరేంద్ర యథాతవ, అలా పైకి వచ్చేసినటువంటి హనుమని చూసి ఆ దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఈ సింహిక ప్రాణములను కోల్పోయి నీటి మీద దాని శరీరం తేలిపోయింది. ఇప్పుడు నాలుగవ దుష్కరమైన కర్మని సాధించారు. ఇది సింహికా భంజనము అంటారు. ఈ సింహికా భంజనము మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మ ఇది. చిత్తశుద్ధి కొరకో పుణ్యం కోసమో అసలు చెయ్యడం అంటూ మొదలు పెట్టడం తేలిక. మీ ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టండి, మీకు మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి. మీరు దీపం పెడతారు, మనందరం చందనం తీద్దాం కాబట్టి రేపు పొద్దున్న రండి అన్నాను అనుకోండి. మీ అందరు వస్తారు, చందనం తీస్తారు. మీ అందరూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం చెప్తాను. ఈ శ్లోకం మీరు చెప్పండి, చెప్పేటప్పుడు కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. మీరు చూడండి, నేను ఈ శ్లోకం చెప్పిస్తాను, మీ ఎవ్వరికీ కోతి గుర్తు రాకూడదు నేను చెప్పేటప్పుడు అన్నాను అనుకోండి. ఆపదామపహర్తారం అని నేను అనగానే ఆపద అది గుర్తురాదు కదా, గుర్తురాదు కదా అని అదే గుర్తొస్తుంది. నిషిద్ధ కర్మ అంటే ఏది చెయ్యొద్దని వేదం ఉందో అది చెయ్యకుండా ఉండడం కష్టం, ఏది చెయ్యమని చెప్పిందో అది కొంతైనా చేయడం తేలిక. పొద్దున్నే స్నానం చేయి, 9 చేస్తాడు, పోని 12 చేస్తాడు, చేయకపోతే పోని కనీసం సాయంత్రం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను వేసవి కాలం కనుక. అసలు చేయకుండా మాత్రం ఉండడు, ఏదో స్నానం అంటూ చేస్తాడు. ఒరే నాయన ఒక పని ఉంది, నా ఎందుకు పవిత్రమైనది చెప్తూ నేను ఉచ్చరించాలి, నువ్వు అస్తమానం ఇదే పనిగా ఏవి చేస్తుండకరా అన్నావు అనుకోండి, అది నా బలహీనత అండి అని వెళ్ళిపోతాడు. నిషిద్ధకర్మ వద్దు అన్న పని చెయ్యకుండా ఉండడం చాలా కష్టం, చాలా చాలా కష్టం అండి. అసలు అందరూ దెబ్బ ఎక్కడ తింటారంటే వద్దు అన్న పనిని చెయ్యకుండా ఉండలేరు. టీవీ చూడకు అన్నాను అనుకోండి, చూడకుండా ఉండడం అంటే ప్రాణం పోయినంత పని, యుద్ధమే వస్తుంది ఆయనతో, ఎంత దిక్కుమాలిన పరీక్ష పెట్టాడు రా వీడు అని. ఏమీ చెయ్యద్దు, శివ 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 అంటూ ఓ గంట కూర్చో అన్నారనుకోండి, గడియారం పట్టుకుని పెడతారు గదిలోకి. మీరు చూడండి ఎందుకో తెలుసా, కళ్ళు మూసుకుని శివ 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 అంటే ఏమవుతుంది, మహా అయితే గంట దాటిపోతుంది అంతే కదా అని ఒక్కనాటికి అండం అని ఓసారి ఇలా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకని అంటే కష్టం, నిషిద్ధ కర్మని మీరు దాటలేరు, చాలా చాలా కష్టం అండి. నేను మీకు ఉన్న విషయాన్ని బాగా అర్థం అవ్వడం కోసం బాగా గుచ్చి గుచ్చి మాట్లాడడానికి కారణం అదే. మనిషి తరించేది దేనివల్ల తెలుసా అండి, అసలు వద్దన్న పని మానేయడం వల్ల. వద్దన్న పని మానేస్తే చెయ్యమని చెయ్యమన్న పని చేయడం వినా ఇంకో మార్గం ఉండదు. మీరు చూడండి ఎందుకో తెలుసా, మీరు శరీరాన్ని ఆపగలరు, మనసును ఆపలేరు. శరీరాన్ని నువ్వు గుడికి వెళ్ళొద్దు అని కూర్చోబెట్టగలరు, మనసును ఆపండి ఎక్కడికి వెళ్ళకుండా, మీ తరం కాదు తిరుగుతుంది. ఇప్పుడు అసలు మీరు చెయ్యొద్దన్న పనులు ఆపేశారనుకోండి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్న పని కోసం తిరుగుతుంది, దానికి ఏమీ చేయకుండా అది ఉండలేదు కాబట్టి ఏం చేస్తుంది, ఫోన్లో ఎలా గుళ్ళోకి పోమంటున్నాడుగా కాబట్టి ఆ గుళ్ళోకి పోయేదో అలా తిరుగుతుంటే అక్కడే 4 కనబడతారు, ఏదో కాసేపు చపాటి ఏమన్నా పలకరించి వద్దామని ఆ గుళ్ళోకి పోతాడు. ఇప్పుడు చెయ్యమన్న పని వైపుకి ఎట్పిడుతుందంటే చెయ్యొద్దన్న పని ఆపగలిగితే. చెయ్యొద్దన్న పని ఆపలేకనే రాజ్యాలు పోయాయి, ఐశ్వర్యాలు పోయాయి, తరాలు నశించిపోయాయి, వంశాలు పతనమైపోయి తపస్సు చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన 10 తరాలు కింద పడిపోయాయి. ఎందువల్ల, చెయ్యకూడని పని చేసినటువంటి వాళ్ళు వంశంలో ఒక్కరు పుట్టడం వల్ల. ఒక్కడు చెయ్యకూడని పని చేస్తే చెయ్యవలసిన పనులు ఎంతో నియమాలతో కష్టపడి సాధించుకున్న పితృదేవతలు 10 వాళ్ళు ఢామ్మని కింద పడిపోతారు, ఒక్కడు లాగేస్తాడంతే. ఎక్కడం చాలా కష్టం, కింద పడిపోవడం చాలా తేలిక. అందుకే మీరు చూడండి, చిన్నతనంలో ఒక ఆట ఆడిస్తుండేవారు, జారుడు బల్ల అని ఆట ఉండేది,
జారుడు బల్ల ఆడేవాడిని ఏం చేస్తారంటే ముందు ఇటువైపు నుంచి మెట్లు కడతారు, అటువైపు నుంచి జారేందుకు కడతారు. వీడు ఏం చేస్తారంటే ఇటు నుంచి కష్టపడి మెట్లు ఎక్కుతాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే కూర్చుని పట్టు వదిలేస్తాడు, అంతే కిందకి జారిపోతాడు. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఇటు నుంచి ఎక్కలేడు, ఎందుకంటే జారేవాళ్ళు అడ్డొస్తారు. అందుకని మళ్ళీ ఇటు నుంచి పరిగెత్తి మెట్లు ఎక్కుతాడు. ఎక్కి జారిపోవడానికి ఎదురు చూస్తాడు. మీరు చూడండి, తన ముందు జారే వాళ్ళు ఉంటారు, వాళ్ళు జారిపోయే వరకు తను ఎదురు చూసి, వాళ్ళు జారిపోయాక తను జారిపోతాడు. ఎక్కడం కష్టం, జారిపోవడం తేలిక జీవితంలో. తాతగారు పిల్లాన్ని పార్కుకి తీసుకెళ్ళి కాసేపు ఆడించిన తర్వాత నీకేమర్థమైందిరా, అదే లక్ష్యం, ఇట్నుంచి ఎక్కావు, ఎక్కేటప్పుడు పట్టుకుని ఎక్కావు, అట్నుంచి జారిపోవడానికి పట్టుకోవలసింది పట్టుకోకుండా వదిలేస్తే చాలు జారిపోయావు. జారిపోవడం సుఖంలా అనిపిస్తుంది, కానీ ఎక్కడమే గొప్ప. జారిపోయినవాడు ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఉంటాడు, ఎక్కి నిలబడ్డవాడు అక్కడికన్నా ఎత్తు మీద నిలబడతాడు. ఎక్కి నిలబడ్డం నేర్చుకో, జారిపోవడం నేర్చుకోకని నేర్పుతాడు. జారుడు వల్ల అందుకు ఆడిస్తారు పిల్లలతో, పదం ఆటని ఆడించారు. ఇది నిషిద్ధ కర్మ పట్ల చెయ్యవద్దు అన్న పనిని చెయ్యకుండా ఉండగలిగిన ప్రజ్ఞ దేని వల్ల వస్తుందంటే మీరు మీ మనసుకి అటువంటి సాధనని ఇవ్వగలిగితే. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా అండి, దీన్ని కాలపరిమితికి కుంచిస్తారు కొంతమంది. ఏదో ఒక దీక్షా స్వీకారం చేసి ఏదో 30 రోజులు 40 రోజులు 50 రోజులు కొన్ని నియమాలకి కట్టుబడతారు. కానీ నియమాలకి కట్టుబడినప్పుడు ఎలా ఉంటారంటే ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూస్తుంటారు. ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూసి నియమం అయిపోగానే వెళ్ళి ఎత్తినట్టు మళ్ళీ తడిపారనుకోండి, ఏమి ప్రయోజనం ఉండదు. దానివల్ల చేసేటటువంటి నిషిద్ధకర్మకి లొంగుబాటు ఎంత తొందరగా వస్తుందా అని మెట్లెక్కినట్టు ఉంటుంది అది. మీరు నిషిద్ధకర్మని విడిచిపెట్టడం ఎలాగా అన్నది నేర్చుకోవడానికి దీక్ష స్వీకరించారు. దీక్షలో ఉండగా మీరు ఎలా ఉన్నారో అలా మిగిలిన జీవితంలో కూడా ఉండగలిగితే మీరు ఆ వ్యామోహాలకి వశులు కాలేరు అన్నది నేర్చుకుని ఇప్పుడు ఉండగలిగింది, మిగిలినప్పుడు కూడా ఉందామన్న పూనిక పెంచుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఒక్కడే ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ జారిపోదాం అనడానికి కాదు. అందుకని అది ఏం చేస్తుందంటే లాగేస్తూ ఉంటుంది. నిషిద్ధ కర్మ చాలా చాలా కష్టం. మీకు చెయ్యమన్న పని చేయడం చిత్తశుద్ధి మాట దేవుడు ఎరుగు. ఏదో ఒకటి చేయడం ఎవడైనా చేస్తాడు. ఏదో తులసి దళాలు పట్టుకెడతాడు, ఏమీ చేయకపోయినా తువ్వాలు కట్టునో అగరత్తు తిప్పుతాడు. ఏదో ఈశ్వరుడికి పాపం ఆ ధూపం లేదు ఏడుస్తున్నాడు అని చెప్పి నేను ఆగరత్తు తిప్పేసి అక్కడ పెట్టేస్తే అక్కడతో ఆ గొడవ వదిలిపోతుంది. అరటిపండు పూర్తిగా వలిస్తే మళ్ళీ తను తినడానికి ఉండదు, రాత్రి పాడవుతుంది. అందుని గిల్లేసి పెట్టేస్తే రాత్రి మనం తినేసేయచ్చు. గిల్లేసి ఓ అరటిపండు పెడతాడు, అది పూర్తిగా దాని భావన తెలిస్తే వేరుగా ఉంటుంది. ఆ నివేదన అనేటటువంటి దాని గురించి భగవాన్ రమణులు ఇవ్వాలి. ఎందుకో నాకు వారే స్మరణలోకి వస్తున్నారు ఎక్కువగా. పోన్లేండి, మహాపురుష సంస్మరణ ఎప్పుడూ మంచిది. రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నైవేద్యం పెట్టడం అంటే ఏమిటని అడిగారు. అంటే ఆయన చమత్కారమైన ఉపమానం చెప్పారు. వెనకటికి ఒక ఆయన భార్యను అన్నాడు, ఉసే నేను ఇవాళ గణపతి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని కాస్త చలివిడి అవి చేసి ఇవ్వవే అన్నాడు. అంటే అలాగేనండి అని ఆవిడ ముందు చలివిడి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆయనకి ఎందుకు పుట్టిందో బుద్ధి, ఆ చలివిడితోటి తెల్లగా ఉంది కదా అని గణపతి బొమ్మ చేశాడు. చేసి అక్కడ పెట్టి పూజ చేశాడు. ఇప్పుడు నైవేద్యానికి ఆవిడ్ని పిలిచి అన్నాడు, సరే చలివిడితో వినాయకుడిని చేసుకున్నాను, ఏదైనా నైవేద్యానికి ఇద్దు అన్నాడు. అంటే ఆవిడ నీ మొహం ఇచ్చా చలివిడి ఇచ్చాను కదా, ఇంకా ఏమిటి, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఇంకా నేను చేయను. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే వినాయకుడు బొజ్జగిల్లి చలివిడి అక్కడ ఎక్కి నైవేద్యం పెట్టాడు. చలివిడితోనేగా ఉన్నాడు వినాయకుడు. చలివిడి వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికే నైవేద్యం పెట్టడం ఎటువంటిదో, ఆయన సృష్టిలోనే ఉన్న సమస్తాన్ని ఆయనకి ఇవ్వడం అటువంటిది. నువ్వు ఇవ్వడానికి ఏముంది, ఆయన చేసిందే. ఆయనది ఆయనకిచ్చి ఆయన ప్రసాదంగా నువ్వు తినడం దొరతనం, ఆయనది ఆయనకి చూపించకుండా నీదని తినడం దొంగతనం. ఈ భావన బాగా లోపల పాదుకుంటే చిత్తశుద్ధితో కూడిన కర్మ. కనీసం ఏమీ లేకపోయినా పోనీ అక్కడ పెట్టేదో గంట వాయిస్తూ ఉద్ధరణితో నీళ్లు తెలి చూపించడం, చిత్తశుద్ధి కాకపోయినా పోనీ ఏదో చేస్తున్నాడు. అసలు అసలు మొదట మెట్టంటూ ఇక్కడ అప్పుడు కదా, 5వ మెట్టు 6వ మెట్టు వద్దురాన్న పని చేయి ఆపడం చాలా కష్టం అండి. ఇది అక్కడ సురసకి నమస్కారం చేశారాయన, అందులోకి వెళ్ళాలి. ఆ కర్మలోకి వెళ్ళి చిత్తశుద్ధితో కూడిన కర్మగా మార్చాలి. నాకు ఈ పుణ్యం అక్కర్లేదు పాపం అక్కర్లేదు ఈశ్వర చేయకుండా ఉండలేక చేస్తున్నాను అనాలి. ఇక్కడ
చెయ్యకుండా ఉండలేనిటువంటి పరిస్థితి నుంచి తప్పించుకుని చెయ్యకుండా ఉండగలిగిన వాడిని అవుతున్నాను. అందుకని దానికి నమస్కారం లేదు, ఇంకా దాని మర్మావయవాలు తుంచేశారు అంతే. అసలు దాని జోలు అన్నది ఉండకూడదు అంతే, ఇంకా దాని మూలాలు ఉండకూడదు, ఇంకా దాని వేపుకి వెళ్ళకూడదు. అసలు అటువంటి ప్రజ్ఞ సంపాదించాలి. కాబట్టి ఇప్పుడు సింహికా భంజనం చేశారు. సింహికా భంజనం చేస్తే ఆ పైన ఉన్నటువంటి దేవతా సంఘాలన్నాయి ధృతి దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ. ఈ హనుమకి ఉన్నట్టు ఎవరికి ధృతి దృష్టి మతి దాక్ష్యము అన్న నాలుగు ఉంటాయో అటువంటి వారు తమ జీవితంలో ఏ కార్యాన్నైనా సాధించగలరు. ధృతి అంటే పట్టుదలతో కూడిన ప్రతిజ్ఞ. ఇవాళ సంకల్పం చేసి రేపు మానేయడం కాదు. మీరు చూడండి, కొంత కొంతమంది చాలా చిత్రమైన సంకల్పం చేస్తారు. నేనండి ఇంకా వచ్చే శనివారం నుంచి సుప్రభాతం, విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ ప్రతిరోజు చదువుతాను. ఇంకా ప్రతి శనివారం ఇదో నియమం పెట్టుకుంటానంటాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మొదటి శనివారం వెళ్ళిపోయి తులసి దళాలు కొనేస్తాడు, పువ్వులు కొనేస్తాడు, తెల్లవారుజామున అల్లరి చేసేస్తాడు, స్నానం చేసేస్తాడు, పట్టుబట్టి ఎక్కడంటాడు లోపలికి వెళ్ళిపోతాడు, విష్ణు సహస్రనామ స్తోత్రం ఓ అద్భుతంగా పైకి చదివేస్తాడు. 6-7 వారాలు బాగానే అయిపోతుంది. 8వ శుక్రవారం నాడు ఏమంటాడో తెలుసా అండి, రేపు తెల్లవారుజ దిక్కుమాలి శనివారం ఆ విష్ణు సహస్రం చదవాలి, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, ఇవన్నీ చదవడానికే గంటన్నర పడుతుంది. కాబట్టి ఇప్పుడు గట్టిగా అంటే చేయాలి బాబో, ఎవడు చేయమన్నాడు, ఎవడు చేయమన్నాడు ఈ సంకల్పాలు. ఉత్సాహంతో చెయ్యగలిగితే చిత్తశుద్ధితో కూడిన కర్మ, కానీ నిషిద్ధ కర్మ అలా కాదు. అసలు ఉత్సాహంతో చేయడం, నిరుత్సాహంతో చేయడం అన్నది ఉండకూడదు, అసలు చేయడం అన్నది ఉండకూడదు. అంటే దాని వైపు ఆభిముఖ్యమే లేదు, అసలు ఆ మాటే లేదు, ఆ ప్రస్తావనే లేదు, దాని ఊసే ఉండదు అంతే. అంతగా భంజించగలిగితే మర్మావయములను తృంచివేయుట. కాబట్టి ఇప్పుడు అటువంటి దృష్టి ధృతి దృష్టి మతి దాక్ష్యము పట్టుదల, చేయవలసిన పని చేయుట, చిత్తశుద్ధి కొరకు కర్మాచరణము చేయగలిగి ఉండుట, ఈశ్వరుని యొక్క పథమునందు ప్రయాణం చేసేటప్పుడు వచ్చేటటువంటి సత్కారములను తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం విడిచిపెట్టగలుగుట, వద్దు అన్న పని వైపుకి వ్యామోహమును పొందకుండా ఉండుట, ఈ నాలుగు ఎవరు సాధిస్తారో వారు హనుమ ఏ స్థితిని పొందారో ఆ స్థితిని పొందుతారు. ఇప్పుడు ఆయన ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆ దక్షిణ తీరంలో దిగారు. సాగరస్య పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ సం మహామేఘ సంకాశం సమీక్షాత్మ్యాన ఆత్మవాన్. ఆయనకి సాగరపత్నుల యొక్క ముఖములు కనపడ్డాయి. అంటే సాగరంతో నదులు సంగమిస్తున్నాయి, సంగమించేటప్పుడు ఆ నదులు సాగరంలో సంగమించేటటువంటి చోట దాన్ని ఆ సాగరస్య పత్నీనాం అవి నదీముఖములు అని పిలుస్తారు. ఆ నదీముఖములు సాగరంలో కలుస్తూ ఉంటాయి. వెళ్ళి నదీముఖములు కనపడుతున్నాయట. నది ఆడది, సాగరము పురుషుడు, అందులోకి కలుస్తున్న ముఖాలు. ఇక ఆయన సీతమ్మ ముఖాన్ని చూడడం కోసం చాలా ముఖాలు చూడాల్సి వస్తుంది. ఇక్కడ మొదలు ఒక పత్ని ముఖం చూడడం. చాలామంది పత్నుల ముఖాలు చూస్తారు. ఎందుకు? సీతమ్మ ముఖం కనపడే వరకు అలా చూస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రారంభం అన్వేషణ, దీనికోసం ఆయన వచ్చింది. కాబట్టి తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోట్టాల కణాళికేరే మహాద్రికూట ప్రతిభో మహాత్మా ససాగరం దానవ పనగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శలంకాం అమరావతీమివ. ఆయన అక్కడికి వెళ్ళి మొగలి పొదలు, విరిగి చెట్లు, కొబ్బరి చెట్లతో అల్లారుతున్నటువంటి లంబ పర్వతం అనేటటువంటి పర్వత శిఖరం మీద దిగి ఆ త్రికూట పర్వతం యొక్క శిఖరం మీద ఉన్నటువంటి కాంచన లంకా పట్టణాన్ని చూస్తున్నారు. ఆ చూస్తున్నటువంటి స్థితిలో హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి క్షేమంగా సంతోషంగా ఆమలి ఒడ్డును దిగారు అన్న శుభవార్త దగ్గర ఇవాళ మొదటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని నేను మీతో మనవి చేయవలసి ఉంది. రామనామం చెప్పిన తర్వాత ఆ విషయం చెప్తాను. ఎంతోసేపు కాదు, 1-2 నిమిషాలు. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము.
రమ్యమైనది రామనామము గోచరంబ గుజగము లోపల గోప్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మ సత్యము జగన్ మిథ్యాభావమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము 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 రమ్యమైనది రామనామము సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము 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 రమ్యమైనది రామనామము ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము ఆశ్రయము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము కోటి జన్మల పాప మెల్లను రూపుమాపును రామనామము 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 రమ్యమైనది రామనామము జన్మ మృత్యు రహస్య మిరిగి జపించవలె శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము పాలుమీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంబరీషుని పూజలకు కైవల్యము సగిన రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామ స్మరణ చేసిన క్షేమము సగును రామనామము 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 రమ్యమైనది రామనామము సుందరకాండలో సంప్రదాయజ్ఞులు ఏం చెప్తారంటే రెండు సిద్ధి సర్గలు నడుస్తాయి అని చెప్తారు. అందులో ఒక సిద్ధి సర్గ హనుమకి సీతమ్మ తల్లి యొక్క దర్శనమైనటువంటి సర్గ, అత్యంత శక్తివంతమైనటువంటి సర్గగా చెప్పబడుతుంది. శ్రీరామాయణం మొత్తం మీద సుందరకాండాంతర్గతమై హనుమకి సీతమ్మ తల్లి దర్శనం ఏ రోజు అవుతుందో ఆ రోజు వచ్చేటటువంటి సర్గ చాలా గొప్ప సర్గ, అది చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది అని పెద్దల యొక్క వాచ. అలాగే రెండవ సిద్ధి సర్గ సీతమ్మ తల్లి హనుమని చూసినటువంటి సర్గ. ఆవిడ హనుమని చూశారు, హనుమ సీతమ్మని చూశారు. హనుమ సీతమ్మని చూసింది మొదటి సిద్ధి సర్గ, సీతమ్మ హనుమని చూసింది కూడా సిద్ధి సర్గే అంటారు. కాబట్టి రెండు సిద్ధి సర్గలు. ఈ రెండు సిద్ధి సర్గలలో మొదటి సిద్ధి సర్గ ఎప్పుడు వస్తుందంటే, తాత్కాలికంగా నేను వేసిన అంచనా ప్రకారం ఆదివారం నాటి ఉపన్యాసంలో బహుశ హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది. కాబట్టి ఆ రోజు చాలా శక్తివంతమైన సర్గ నడుస్తుంది. ఆ రోజున సీతమ్మ తల్లికి కుంకుమార్చన చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అంటారు పెద్దలు. సీతమ్మ తల్లికి పూజ అంటే సాధారణంగా ఏం చేస్తుంటారంటే లక్ష్మీ సహస్రంతోనే చేస్తుంటారు. సీతా సహస్రంతో పూజ చేయడం అనేటటువంటిది చాలా చాలా తక్కువ. ఎందుకు అంటే అసలు సీతా సహస్రం అనేటటువంటిది ఎక్కడా కూడా లభ్యం కావట్లేదు కదండి అంటారు చాలా చోట్ల. నేను ఈ విషయాన్ని రామాయణ ప్రసంగాలు చేసే చోట చాలా చోట్ల విన్నాను. కానీ మా గురువుగారు సీతా సహస్రాన్ని సంకలనం చేశారు, అందుకని ఆ సీతా సహస్రనామ స్తోత్రంతో ఆ నామాలతో సీతమ్మ తల్లి దర్శనం హనుమకి జరిగేటటువంటి సిద్ధి సర్గ వచ్చేటటువంటి ఆదివారం నాడు సువాసినులకి ఒక అత్యద్భుతమైనటువంటి మూర్తిని ఇచ్చి రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చున్నటువంటి సీతమ్మ, అది ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మూర్తో, అది సీతారామానుగ్రహంతో బయటికి వచ్చి పూజకు వస్తుంది, మీరు నమ్మండి నమ్మకండి. అటువంటి మూర్తినిచ్చి సువాసినులతో సీతా సహస్రంతో పూజ చేయించాలి అని. దానికి ఏమి రుసుము అది ఏమీ లేదు, అన్ని సంభారములు మూర్తులను కూడా దేవస్థానం వారే పీఠం వారే సరఫరా చేస్తారు. మీరు చెయ్యవలసింది ఏమిటంటే ఆదివారం నాడు దానికి సమయాన్ని చెప్తారు, అది మీరు అన్ని వేళలా చేద్దామన్నా చేయడానికి దొరికేటటువంటిది కాదు. అది
రామాయణ ప్రవచనంలో సుందరకాండ ప్రవచనం అవుతున్నప్పుడు సిద్ధి సర్గ వచ్చిన రోజున పీఠ ప్రాంగణంలో అందున శారదాపీఠంలో సీతమ్మ తల్లిని సీతమ్మ నామాలతో సహస్రనామార్చన ఒక సువాసిని చేసుకునేటటువంటి అదృష్టం పొందడం అంటే చాలా అపురూపమైనటువంటి స్థితి. అది అంత తేలికగా ఏం లభించదు. ఎందుకంటే సీతాసహస్రంతో పూజ చేసుకోగలరేమో కానీ శ్రీరామాయణాంతర్గతంగా సుందరకాండ ప్రవచనంలో సిద్ధిసర్గ వచ్చిన రోజున పూజ చేసుకోవడం కొంచెం కష్టం కదా. అందుకని ఆ మహత్తరమైన అవకాశం ఆదివారం నాడు ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపకల్పన చేశారు. కానీ దీనికి ఒక పరిమితి ఉంటుంది. ఎందుకంటే లోపల ఉంటుంది పూజ ప్రాంగణానికి ఒక పరిమితి ఉంది కదా. దానికి కొన్ని వేల మందినో కొన్ని వందల మందినో అది అకామిడేట్ చేయదు. దానికి ఒక సంఖ్యా పరిమితి ఉంటుంది. కొంతమందికే ఇవ్వగలరా టోకెన్స్. అవి ఇప్పుడు ఇస్తారండి. అవి రేపు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరు ముందు పెడితే వాళ్ళకి ఇస్తారు. సువాసినులు మాత్రమే అర్హులు దానికి. కాబట్టి పొందిన వాళ్ళు సంతోషంగా చేసుకోండి, పొందని వాళ్ళు బెంగపెట్టుకోకండి. పూజ చేసినటువంటి కుంకంలో కొంత కొంత కుంకాన్ని తీసి ఆ మరునాడు మీకు పొట్లాలు కట్టి అందించే ప్రయత్నం చేస్తారు. కానీ చేసుకోవడం చాలా గొప్ప విషయం. నేను అక్కర్లేని విషయం చెప్పను, మంచి విషయాన్ని ప్రోత్సహించకుండా ఉండను. కాబట్టి రేపు సాయంకాలం ప్రవచనం అయిపోయిన తర్వాత ఆ ఇవ్వబడేటటువంటి టోకెన్స్ని సువాసినులు తీసుకోండి. తీసుకుంటే చక్కగా టోకెన్ చూపించి మీరు రావచ్చు. ఎందుకంటే ఇన్ని వందల మందికి ఇస్తున్నాము అని అన్ని వందల మంది హాయిగా కూర్చుని చేసుకునే ఏర్పాటు చేయాలి చక్కగా. అందులో రామచంద్రమూర్తికి 12 నామాలతో తులసి దళాలతో, సీతమ్మ తల్లికి సహస్ర నామాలతో కుంకుమార్చన చేసి మీరు ధన్యులు కండి. సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. దానికి రేపు సాయంకాలం ప్రవచనం అయ్యాక టోకెన్లు తీసుకుందరు కానీ ఈ విషయం మీతో మనవి చేయడం కోసమే ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. మంగళవారం కార్యక్రమం చెప్పక్కర్లేదు కదండి. మంగళవారం కార్యక్రమం, మంగళవారం కార్యక్రమం తర్వాత ఎర్లీ మార్నింగ్ అంటే వాళ్ళు రాగలరా ఆడవాళ్ళు. హరిప్రసాద్ గారు అంటున్నారు లోపలైతే తక్కువ మంది పడతారు కానీ ఎండవేళ కూడా చేయించవచ్చు, ఏసీ ఉంది కాబట్టి. ఇక్కడైతే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వచ్చు కానీ ఎండెక్కితే కూర్చోలేరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీరు సాక్షాత్తు సీతమ్మ స్వరూపాలు కాబట్టి. ఎక్కువ మంది చేసుకోవాలి అంటే మీరు చల్లగా ఉన్న వేళలో ఉదయం వచ్చేయాలి. ఉదయం వచ్చి చక్కగా పూజ చేసుకుంటే అందంగా చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ మంది పూజ చేసుకుందాము అని ఉత్సాహం చూపిస్తే ఎంతమంది అసలు అటువంటి పూజ చేసుకుందాం అనుకుంటున్నారో అలా అడిగాను అని మీరు నన్ను ఏమనుకోకుండా మన్నించి, నేను అలా అడిగినందుకు ఇంకొక భావనతో అనుకోకుండా వీడు మన్ని అలా అనచ్చా అని అనుకోకండి. మీ అంటే దాన్ని బట్టి ప్రాంగణాన్ని నిర్ణయించేద్దామని. మీరు ఎంతమంది చేసుకుందాం అనుకుంటున్నారో సువాసినులు ఒక్కసారి చెయ్యి ఎత్తితే తెల్లవారుజామున పెట్టి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎత్తిన చేతుల్ని బట్టి లోపలికి సరిపోతుందిలే అంటే లోపల ఆడిటోరియంలో పెట్టేసేద్దాం. ఇప్పుడు మీరు నిర్ణయానికి రండి. సరే, రేపు టోకెన్స్ ఇచ్చిన తర్వాత నిర్ణయాన్ని రేపు ప్రకటన చేస్తారు. దాన్ని బట్టి ఎల్లుండి ఉదయం ఇక్కడ ఉంటుందా లోపల ఉంటుందా అన్నది చెప్తారు. మీరు ఆ ఇబ్బందికి గురి అవ్వక్కర్లేదేమ్మా. అందుకని ఆ పూజలో పాల్గొనే వాళ్ళు రేపు రాత్రి ఆ టోకెన్స్ తీసుకోండి. అందుకని రేపు టోకెన్స్ ఇచ్చాక నిర్ణయించేస్తానమ్మా. అలా చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమే తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.